అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇంటి పెత్తనం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథనే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా రామనాథానికి కోటీశ్వరినిచ్చి ఒక ఇరవై కాసులు బంగారం తప్ప మేమేమీ పెట్టలేం బాబు అని చెప్పి కోటేశ్వరి తల్లిదండ్రులు వివాహం చేసి పంపించి చేతులు దులిపేసుకున్నారు ఇక రామనాథానికి అన్నదమ్ములతో పాటు అక్క చెల్లెళ్లతో పాటు తండ్రి వాటాలు పంచగా పదెకరాల పొలం వచ్చింది రామనాథం ఒక ఐదో తరగతి వరకు చదువుకున్నాడు కోటేశ్వరికి ఆ చదువు కూడా లేదు ఇక రామనాథం ఆ ఉన్న పదెకరాల ఎకరాల పొలాన్ని సేద్యం చేస్తూ బాణీ సంపాదించేవాడు చాలా బాగా పండే పొలం కాబట్టి రెండు చేతుల రూపాయి కనపడుతూ ఉండేది అది కాక రామనాథానికి తల్లిదండ్రులు ఒక ఇల్లు కట్టించి మరీ ఇచ్చారు పెళ్ళైన వెంటనే అలా వేరు కాపురం పెట్టుకున్నాడు కోటేశ్వరితో ఆ తర్వాత రామనాథం తల్లిదండ్రులు కాలం చేయటం అవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి ఇక కోటేశ్వరి గర్భవతి అయింది గర్భవతి అయిన కోటేశ్వరికి మొదట రెండు కాన్పుల్లో ఇద్దరు మగపిల్లలు పుట్టారు పెద్దవాడి పేరు రమణ రెండోవాడి పేరు శరత్ అని పెట్టారు తర్వాత రెండు కాన్పుల్లో ఇద్దరు కూతుళ్ళు పుట్టారు పెద్ద కూతురు పేరు రమ రెండో కూతురు పేరు రత్న అని పెట్టింది కోటేశ్వరి కోటేశ్వరి నిలువెత్తు స్వార్థానికి స్వరూపం తను ఏదైతే అనుకుంటుందో అది ఎలాగైనా సరే జరిపించేయగల తెలివితేటలు కోటేశ్వరికి చదువు లేకపోయినా సరే ముంజేతి మీద మీసాలు మొలిపించగలిగిన తెలివితేటలు నోటితో మాట్లాడకుండా నొసలతో వెక్కిరిస్తూ కంటి సైగతోనే ఎదుటి వాళ్ళను గురించి వాళ్ళ లైఫ్ హిస్టరీ చెప్పేయగలిగినంత మహా మహా తెలివితేటలు బాగా ఉంటాయి కోటేశ్వరి దగ్గర పెళ్ళి కాకముందు రామనాథం చాలా పౌరుషంగా చాలా ధైర్యంగా చాలా రాజసంగా మగాడిలా మగతనంతో ఉండేవాడు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే కోటేశ్వరి రామనాథం జీవితంలోకి వచ్చిందో తొక్కేస్తూ 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 ఇప్పుడు రామనాథం అంటే పెళ్ళాం కొంగుచాటు మొగుడు పెళ్ళాం కూర్చోమంటే కూర్చోటం నుంచోమంటే నుంచోటం పెట్టింది తినటం చెప్పింది వింటాం ఏది చేయమనమంటే అది చేయటం తప్ప రామనాథానికంటూ ఒక ఇష్టం ఒక నోరు ఒక ఆలోచన ఒక మాట ఒక మంచి అలాంటివి అతని జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి ఇదివరకు రామనాథం కాస్త వెళ్ళి ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటూ ఉండేవాడు రచ్చబండ దగ్గర కోటేశ్వరి లేని తెలివితేటలు నేర్చుకుంటాడని రామనాథాన్ని అక్కడి నుంచి మానిపించేసి ఇంటి చుట్టూ పెరడుంటే అక్కడ మొక్కలు నాటిచ్చేసి అక్కడ కూర్చొని ఆ మొక్కల్ని చూసుకోమనమని చెప్పటం కావాలని గేదల్ని పెట్టి గేదెల దగ్గర పనులు చేయించటం ఆ తర్వాత పని అయిపోతే ఇంట్లోనే ఉండి నోరు మూసుకొని టీవీ చూస్తా కూర్చోమంటాం నువ్వేమీ బయటకు వెళ్ళక్కర్లేదులే అంటాం ఆ టీవీలో కూడా రామనాథానికి ఏ న్యూస్ చూస్తే తెలివితేటలు ఎక్కడ పెరిగిపోతాయో అని చెప్పి టామన్ జెర్రీ కార్టూన్లు పెట్టి కూర్చోబెట్టి చూపించేది కోటేశ్వరే ఇక రామనాథానికి ఇంకేం బ్రెయిన్ పెరిగి చొచ్చుద్ది ఎక్కడ ఉన్న మనిషి కాస్త అక్కడే ఆగిపోయాడు రామనాథం అదే కాక కోటేశ్వరి నోటి ముందు రామనాథం నిలబడి గెలవలేడు కోటేశ్వరి పేరుకి అక్షరం మొక్క లేనిదనే మాటే కానీ అమ్మో కోటేశ్వరి నోట్లో నోరు పెడితే ఇంకేమైనా ఉందా అని ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా జడిచిపోయేంత ఉంది కోటేశ్వరికి ఇక కోటేశ్వరికి అంటే మహాపంచ ప్రాణాలు అందరికీ కొడుకులు అంటే ఇష్టం ఉంటుంది అయితే కోటేశ్వరికి మాత్రం ముఖ్యంగా తన ఇద్దరు అంటే మహా మహాపంచ ప్రాణాలు దానికి తోడు పెద్ద కొడుకు రమణ అంటే కాస్త ఇష్టం ఉండేది రెండో వాడి విషయంలో మాత్రం ఎందుకో చిన్నప్పటి నుంచి అంత నచ్చేవాడు కాదో శరత్ ఎందుకనంటే తన వరకు తను కోటేశ్వరి చేసేటటువంటి స్కాముల్లో స్కీముల్లో అలాంటి వాటిల్లో అర్థమైన కథల మారే విషయాల్లో అనవసరమైన విషయాల్లో శరత్ చిన్నప్పటి నుంచి కలగజేసుకునేవాడు కాదో తనేంటో తన చదువేంటో ఏంటో తన తిండి ఏంటో తన విషయాలు ఏంటో తప్ప మిగతా ఏ విషయాలు పట్టించుకునే అలవాటు షరత్కి లేదు అలా ఉండేవాళ్ళంటే యథార్థవాది లోక విరోధి అని తప్పుని తప్పు అని చెప్పేవాళ్ళంటే ప్రపంచంలో ఎవరికీ నచ్చరు కాబట్టి ఆబియస్గా కోటేశ్వరికి కూడా రెండో కొడుకు నచ్చడు ఇక కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతున్నాయి పెద్దవాడు రమణ ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునే టెన్త్ క్లాసు పరీక్షలు రాసిన తర్వాత ఇక నేను కాలేజీ మొహం చూడనని నేను కాలేజీకి వెళ్ళనని నాకు చదువుకోవాలంటే అసహ్యం వేస్తుందని నేను చదువుకోనని మొత్తానికి మొండి పట్టు కూర్చున్నాడు నువ్వు చదివి తీరాలని కానీ ఎందుకు చదవని కానీ ఎందుకు చదువుకోవటం లేదని కానీ నిందించి కొడుకుని నాలుగు దెబ్బలు వేసి కొడుకుని నిలబెట్టి అడగాల్సిన తండ్రిగా రామనాథం ఆ పని చేసింది లేదు కోటేశ్వరి రెండు దెబ్బలు కొట్టో లేదా నీ బతుకు నాశనమైపోతే చదువుకోపోతావు అనో కొడుకుకి నాలుగు హితబోతలు చెప్పింది లేదు తీసుకెళ్లి వ్యవసాయంలో పడేసి రమణకి వ్యవసాయం చేయటం నేర్పించేశాడు రామనాథం కోటేశ్వరి ఆజ్ఞాబద్ధుడు కాబట్టే కోటేశ్వరి చెప్పిన దాన్ని శిరసా వహించి అలా రమణని పొలం పనులకు తీసుకెళ్లిపోయాడు రామనాథం ఇక రెండో వాడు శరత్ మాత్రం చాలా బాగా చదువుకునేవాడు ఆ చిన్నప్పటి నుంచి వేసింది గవర్నమెంట్ స్కూల్లోనే అయినా ప్రతి దాంట్లో వందకి తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఐదు మార్కుల పైనే కానీ తక్కువ మాత్రం వచ్చేవి కాదు శరత్కే ఇక ఆరవ తరగతి నుంచి స్కాలర్షిప్ యాడ్ అయింది శరత్కే ఒక్క రూపాయి కూడా కోటేశ్వరి శరత్ కోసం ఖర్చు పెట్టి ఎరగదు పిల్లాడు ఇలా చదువుకుంటూ కైక టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటరు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూనే తనకి ఎంసెట్ రాసేపాటికి చాలా మంచి సీటు చాలా పెద్ద కాలేజీలో తెచ్చుకున్నాడు శరత్ అది కూడా మెరిట్ మీద ఫ్రీ సీట్ వచ్చింది ఎటు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి మీరు నాకేమీ కట్టక్కర్లేదని సిటీకి వెళ్ళిపోయి శరత్ శుభ్రంగా కాలేజీలో జాయిన్ అయిపోయాడు చదువుకోవటానికి ఈలోపు పెద్దవాడు రమణకి పెళ్లి వయసు వచ్చింది కాబట్టి కోటేశ్వరి ఏ రోజో తన అన్నకి మాటిచ్చుకొని ఉంచుకుంది అలా తన అన్న కూతురు సరోజ ఐదవ తరగతి వరకే చదువుకొని మేనత్త చెప్పిందని భావన పెళ్లి చేసుకోవటానికి కాసుకొని ఉంది కాబట్టి తన మేనగోడల్నిచ్చే తన కొడుక్కి పెళ్లి చేసేసింది కోటేశ్వరి పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారో ఏం చేశారో అనే విషయాలు సరోజ ఏ రోజు కోటేశ్వరి దగ్గర మాట మాత్రం ప్రసక్తికి తేదు ఎందుకంటే మేనత్త ఎలాంటిదో సరోజకి తెలియకనే తెలుసు ఇక కోటేశ్వరి అన్నకి వదనకి కూడా కోటేశ్వరి గురించి బాగా తెలుసు కాబట్టి పిల్లకి చాతానే మంగళసూత్రం గొలుసు నల్లబూసలు పెట్టించి వాళ్ళు నలుగురిలో బాగోదని చెప్పి అల్లుడికి గొలుసు పెట్టి ఊరుకొని కూతురు కని చేయించిన పాతి కాసుల బంగారాన్ని పుట్టింట్లోనే ఒక లాకర్ ఓపెన్ చేసేసి బ్యాంకీలో బ్యాంకీలో దాసేసుకొని వచ్చింది సరోజ ఏమీ లేదు మామూలుగా వచ్చినట్టు ఇక ఇక్కడికి వచ్చి రాగానే రెండు సంవత్సరాల్లో సరోజ ఇద్దరు పిల్లల్ని ప్రసవించింది ఎటు వచ్చింది మేనకోడలే కాబట్టి బయటమ్మాయి కాదు కాబట్టి మేనకోడలకి కోటేశ్వరికి మధ్య పెద్ద గొడవలు ఘర్షణలు అల్లర్లు ఏమీ ఉండేవి కాదు చిన్న చిన్న విషయాలు ఉన్నప్పటికీ కూడాను కోటేశ్వరి తనమైన గోడలు కాబట్టే కలుపుకుని వెళ్ళిపోయేదే కోటేశ్వరి కూతుళ్ళిద్దరూ రమ రత్నతో కూడా సరోజ చాలా కలిమిడిగా ఉండేదే కాబట్టి వీళ్ళకొచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు ఇక రమణ పొలానికి వెళ్ళొస్తూ ఉండేవాడు రామనాథంతో పాటు ఈలోపు వెంటనే కోటేశ్వరే రామనాథానికి కాస్త ఆరోగ్యం బాగోకుండా నలత పట్టం మొదలైంది రేపొద్దున పరిస్థితులు ఎటుపోయి ఎటుంటాయో ఎవరికి తెలుసని ముందాలోచనలతో ఉన్నటువంటి కోటేశ్వరి కూతుళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే అల్లుళ్ళని తీసుకురావాలని నిశ్చయించుకుంది పెద్ద కూతురు రెండో కూతురు చదివిన చదువులేంటబ్బా అంటే పెద్ద కూతురు రెండో కూతురు ఇంటర్లు కూడా తప్పి కూర్చున్నారు ఇద్దరు అంత పెద్ద చదువులు కూడా లేవు వాళ్ళకి లేకపోయినా కట్నం పారేస్తామని సంబంధాలు వెతికించడం మొదలుపెట్టింది కోటేశ్వరి దాంతో కోటేశ్వరి ఆశించిన విధంగానే పెద్ద కూతురికి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే అబ్బాయి సంబంధం వచ్చింది అయితే వాళ్ళు రెండెకరాల పొలం అడిగారు అయితే మాకేమైనా లేదా ఏంటి మేం పెట్టలేక ఏంటి అని కోటేశ్వరి దగ్గర ఉన్న ఇరవై కాసులు బంగారంలో నుంచి ఓ పది కాసులు బంగారం పెద్ద కూతురికి పెట్టి రెండెకరాల పొలం పెట్టించి ఒక అరెకరం పొలం అమ్మిచ్చి చాలా గ్రాండ్గా ధూమ్ధాముగా కూతురు పెళ్లి జరిపించింది అయితే అదే మండపంలో వియ్యాల వాళ్ళు అంతా బానే చేశారు కానీ కూతురుకి బంగారమే కొర చేసి పెట్టింది కోటేశ్వరి అని చెప్పుకుంటుంటే నా మాటలోనే కోట్లున్నాయి నా పేరులోనే కోట్లున్నాయి అలాంటిది నేను పెట్టలేకుండా ఉన్నానా ఐదేళ్లు తిరిగేసరికే పది లక్షల రూపాయలు బంగారం నా కూతురికి నేను పెట్టి పంపించుకుంటా మీరేమీ నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు రెండోసారి ఇది నా మాట నా మాటే శాసనం ఇక్కడ పెళ్లికి వచ్చిన అందరు బంధువులు చుట్టాల్లో ప్రమాణం చేసి చెప్తున్నానో అదే నా కూతురు మీద ఉట్టేసి చెప్తున్నానని ఇచ్చుకుంది కోటేశ్వరి వెనక ముందు ఆలోచించకుండా ఇదంతా చూస్తున్న పెద్ద కోడలు ఏం కరిగిచ్చిచ్చుద్దో మరి మాటల మీద మాటలు బానే ఇచ్చుకుంటా కూర్చుంటుంది మరి వెనకాల ఉన్న వాళ్ళకి చెప్పిచ్చి కూర్చోబెడదాం అనుకుంటుందో ఏమో మరి చిచ్చి దరిద్ర మోహందే వెనకాలేదు ముందు లేదు ఆలోచించుకునే పని లేదు కూతుళ్ళకి దొయ్యటం 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 దోచిపెట్టడం అసలు దేవుడా అనకూడదులే కానీ ఇలాంటి వాటికి ఎందుకయ్యా కొడుకుల్ని ఇచ్చి కోడళ్ల రూపాల్లో మాబోటి వాళ్ళను పంపించి హింసలు పెట్టడం కాకపోతే మేమేం పాపం చేసుకుని ఇంటికి కోడళ్ళగా వచ్చాము తండ్రి నా జాగ్రత్తలో నేను ఉండకపోతే రేపొద్దున నా మొగుడు అసలే అతి గతి లేని గతిమాలనోడు వీధిని పడి అడుక్కోవాలి నా పిల్లలతో సహా ఇక నుంచి నేను అలర్ట్గానే ఉండటం మంచిది అనుకుంది సరోజ సరోజ పావులేమైనా కోటేశ్వరి పారనిచ్చుద్దా అయితే కోటేశ్వరి బుర్రలో నుంచి తిరిగి వచ్చింది సరోజ ఎప్పటికప్పుడు అన్ని విషయాలు వాళ్ళమ్మకి నాన్నకి చెప్తూ ఆగమ్మ నువ్వు కంగారు పడకు ఎత్తు వేసే ముందు ఆలోచించి వెయ్యాలని వాళ్ళు చెప్తే తొందరపడకుండా అన్ని కళ్ళ పగిచ్చి చూస్తూ చెవులతో వింటూ గుండె రగిలిపోతున్నా తట్టుకొని నిలబడుతూ ఉండేది సరోజ ఈలోపు ఇక రెండో కూతురు రత్నకి సంబంధాలు వెతికిచ్చింది అయితే రైల్వే డిపార్ట్మెంట్ అల్లుడు దొరికాడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇద్దరి కూడా ఇంకేం కావాలి అనుకొని మొత్తానికి రెండో కూతురు ఇంటర్ తప్పితే ఏమైంది నేను రైల్వే ఉద్యోగస్తుని పట్టుకొచ్చానని ఊరంతా రొమ్ము విరిచి చెప్పుకుంది కోటేశ్వరి ఆ తర్వాత పెద్ద కూతురికి పెట్టినట్టే పది కాసులు బంగారం అలాగే రెండో కూతురుకి కూడా రెండెకరాల పొలం అరెకరం పొలం అమ్మిచ్చి మొత్తానికి గ్రాండ్గా పెళ్లి జరిపించింది అయితే వియాల వాళ్ళు పందిట్లోనే కూర్చుని పెద్ద కూతురికి పది లక్షల రూపాయలు బంగారం పెడతానని మాటిచ్చావంట మరి రెండో కూతురు ఒకలా పెద్ద కూతురు ఒకలానా అమ్మ నీకు కోటేశ్వరి అని అడిగితే ఛ ఈ కోటేశ్వరి మాట ఇచ్చిందంటే ఆరు నూరైనా నూరు నూట ఇరవై ఆరు అయినా ఆ మాట తప్పే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీకు కూడా చెప్తున్నాను నేను ఐదే ఐదేళ్ళని పెద్దమ్మాయికి ఏదైతే చెప్పానో అదే ఐదేళ్లలో చిన్నమ్మాయికి కూడా పది లక్షల రూపాయలు బంగారం పెట్టి పంపించకపోతే నా పేరు కోటేశ్వరే కాదు గుర్తు పెట్టుకోండి ఇది నా మాట నేను చేస్తున్న ప్రమాణమనే కర్పూరం గడ్డ తెచ్చి మరీ ఆరిఫి చెప్పింది దాంతో సరోజు అసలు ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయింది ఆ తర్వాత కూతుళ్ళిద్దరూ అత్తారెళ్ళకి కాపురానికి వెళ్ళారు ఏమంటా కాపురానికి వెళ్ళి తగలడ్డారో కానీ అటు మూడు నిదరలు ఇటు మూడు నిదర్లు పదహారు రోజుల పండగలయ్యాక అత్తారెళ్లల్లో కాపురాలు తగలబెట్టారు కూతుళ్ళు అలా కాపురాలు పెట్టినటువంటి కూతుళ్ళకి ఇక కోటేశ్వరి దోచిపెట్టడం మొదలుపెట్టింది పొలం కనపడకుండా ఎటు బాగానే వచ్చేదే ఆదాయం బాగానే ఉండేది పొలం మీద అయితే రూపాయి మాత్రం కనపడిచ్చేది కాదు కోటేశ్వరి కూతుళ్ళిద్దరికీ ముందుగా ఫ్రిడ్జ్లు డైనింగ్ టేబుల్లు డబుల్ కాటు మంచాలు డ్రెస్సింగ్ టేబుళ్ళు ఏసీలు కూలర్లు ఫ్యాన్లు టీవీలు కుక్కర్లు వెట్ గ్రైండర్లు ఇక కూతుళ్ళ కోసం సోఫా సెట్లు డైనింగ్ టేబుళ్ళు కూతుళ్ళకి ఇది ఉంది ఇది లేదనకుండా మిక్సీల దగ్గర నుంచే ఆ ఆషాడ పట్టీలని ఈ శ్రావణ పట్టీలని ఆ పండక్కని ఈ పండక్ అని బైకు రెండు అల్లుడికో బైకు ఒక హ్యాండ్ చేయను రెండు అల్లుడికో హ్యాండ్ చేను పెద్దల్లుడికో మెళ్ళొచ్చేయును రెండు అల్లుడికో చైను పెద్దల్లుడికో ఉంగరం రెండు అల్లుడికో ఉంగరం ఇలా బాగానే పెడుతూ ఉండేదే ఇది చాలదని ఇహా నెయ్యి పచ్చళ్ళు కారప్పళ్ళు వీటికి తోడు నాన్ వెజ్లో వీటికి తోడు నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ పిండి వంటలు ఇహవి శరామామూలుగానే వెళుతూ ఉండేవి అవి చాలాదన్నట్టు ప్రతి పండక్కి కూతుళ్ళని అల్లుళ్ళని రమ్మనమంటాం వాళ్ళని తీసుకొని వెళ్ళటం సిటీలకి వాళ్ళకి కావాల్సిన బట్టలు కావలసిన ఖరీదుల్లో కొనుక్కొచ్చుకోమంటాం దర్జాగా కూతుళ్ళు ఉన్నన్ని రోజులు అన్న సంతర్పణలాగా నెయ్యి పోసి గారెలుండి పెట్టడం నాటుకోళ్ళు కూరలుండి పెట్టటం ఇక వేటపోతుని నరికిచ్చి అల్లుళ్ళని దున్నపోతుల్ని మేపినట్టు పుంజుల్లాగా మేపుతూ కూర్చోటం జీడిపప్పు పకోడీలు వేసి పెట్టడం ఇలాగా చేస్తూ ఉండేది గుండె మండిపోతూ ఉన్నా సరే తనని టైం వచ్చేంత వరకు తన అమ్మా నాన్న అని సరోజు మొత్తానికి నోరు మూసుకొని భరించి 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 భడించే మిగపట్టు కూర్చొని ఏం మాట్లాడకుండా కూర్చుంది కూర్చున్న తర్వాత ఈలోపు పెద్ద కూతురు ప్రెగ్నెంట్ ఇక వెంటనే రెండో కూతురు ప్రెగ్నెంట్ ఇద్దరు వచ్చి పుట్టింట్లో కూర్చున్నారు అంతే ఇక వందల వందల బత్తాకాయలు వందల వందల కమలాకాయలు తీసుకొని గంట గంటకి జ్యూసులు చేసి ఇవ్వటం వాళ్ళని డాక్టర్ చెకప్లు తీసుకెళ్ళటం టానిక్లని ట్యాబ్లెట్లని స్కానింగ్లని బ్లడ్ టెస్ట్లని అవి కాక వాళ్ళకి పెట్టెలు పెట్టెలు దానిమ్మకాయలు యాపిల్కాయలు కూసే కాశ్మీర్ కుంకుమ పువ్వులు తెప్పించి ఇది చాలదని వాళ్ళకి మళ్ళీ సీమంతాలు ఆ సీమంతాలకి కూతుళ్ళకి పెట్టిన బంగారాలు పెట్టంగా దోచిపెట్టి దోచిపెట్టంగా తన మెళ్ళలో రెండు పేటల పొలుసు చంద్రహారం నెక్లెస్ చేతులకు డజన్ గాజులు ఉంటే ఆ డజన్ గాజుల్లో నుంచే ఒక అర డజన్ గాజుల్ని కరిగిచ్చి మరి పెద్ద కూతురికి ఒక నెక్లెస్ రెండో కూతురుకు ఒక నెక్లెస్ పెట్టుకుంది ఆ తర్వాత మొత్తానికి అప్పు చేయించి మరి మామచేత కూతుళ్ళకి పురులు పోసింది పోసి పుట్టిన పిల్లలకి మురుగులు గొలుసులు ఉంగరాలు చేయించేసింది అయిపోయింది అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఆరు నెలలు తిరగకుండా రెండోసారి కడుపుతూ ఉన్నామని వచ్చారు మళ్ళీ షరా మామూలే రెండోసారి ఇలాగే దోచిపెట్టి 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 వాళ్ళకి పురుళ్ళు పోసి రెండోసారి పుట్టిన వాళ్ళకి కూడా ఇచ్చి పంపించి రెండోసారి కూడా సీమంతాలు చేసి మొత్తానికి అయిపోయింది ఇప్పుడు కోటేశ్వరం మెళ్ళు ఎక్కడ కోడళ్ళకి ఇవ్వాల్సి వస్తుందోనని అని ఒక వంటిపేట గొలుసు ఒక చిన్న షాట్ నల్ల బూసలు ఒక ఆరు గ్రాములదే ఆ చేతికి మూడు ఈ చేతికి మూడు మట్టి గాజుల మధ్యలో బంగారపు గాజులు వేసుకొని అవి కూడా తను పోయాక కూతుళ్ళని తీసుకోమని ముందే చెప్పు కూర్చుంది కోటేశ్వరి ఊళ్ళో అమ్మలక్కలందరి సమక్షంలో థూ అనుకొని ఊడుకుంది కోడలో అయితే ఒక రోజున ఇలా మొత్తానికి రోజులు గడిచిపోతూ ఉండగా పెద్ద కోడలు వచ్చి కూర్చొని పెద్దగా ఏడుపు లంకించుకొని అన్నం తినకుండా మూడు రోజుల పాటు పస్తుబడుకుంది నీకేమైందే పిచ్చి పట్టిందా అని అడిగేపాటికి ఏమోనమ్మా నా కూతురు చచ్చిపోతానంటుంది పిల్లల్ని తీసుకొని బాయిలో దూకుతానంటుంది అని సరోజా వాళ్ళమ్మ ఎత్తు వేయటానికి రెడీగా ప్లాన్ గీసుకొని మరి వచ్చారు కోటేశ్వరి అన్న వదిన నేను బతికుండగా నీకు అంతకర్మేం పట్టిందే నా మేనవాడి వి నువ్వు నా విషలతో పుట్టావని నా పోలికలతో పుట్టావని కోడి కోడి నా కొడుకు ఇచ్చి చేసుకుంటే అంది కోటేశ్వరి ఇచ్చి చేసుకున్నావులే పెద్ద ఘనంగా చాలే ఆపత్తయ్య ఎవరన్నా వింటే నోటితో నవ్వరు నువ్వు చేసిన పని కాస్తా కూస్తా అత్త ఏమని చెప్పమంటావు నలుగురితోనూ నా మొగుడు టెన్త్ క్లాస్ తర్వాత చదువు చదువుకుందలేదు నువ్వు నా మొగుడిని నయానో భయానో చదివించింది లేదు పైగా నేనైనా చదువుకుందామంటే ఐదో తరగతి తర్వాత ఆరో తరగతికి నేను హై స్కూల్కి పోయిందే లేదు బావే నీ మొగుడు బావే నీ మొగుడని నా కర్మకు నేను ఐదో తరగతి అవ్వగానే పుష్పవతి అయ్యానేమో ఇక నన్ను కొంపలోనే కూర్చోబెట్టేశారు మా అమ్మ నాన్న మొగుడు కన్నా పెళ్ళాం ఎక్కువ చదవకూడదని చెప్పారు తేరా చూస్తే నేను చదివింది ఐదు ఆయన చదివింది పది నా మొగుడు వ్యవసాయం చేసి రెక్కల కష్టం చేస్తున్నాడు రేపు నీ చిన్న కొడుకు ఇంజనీర్ అయ్యి వస్తాడు బాగానే ఉందే ఉద్యోగం చే నీ కూతుళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు తెప్పించుకున్నావు ఎటుకూడే మేమేగా అన్యాయం అయిపోయింది మా బతుకులేగా నాశనం అయిపోయింది అందుకే ఇంతటి బతుకు బతకటం ఎందుకు నా పిల్లల్ని తీసుకొని ఏ బాయో నుయ్యో గొయ్యో చూసుకొని పోతే ఏ రైలు పట్టాల కింద పడితే పేడ ఇరగడైపోద్ది అందరికీ నిన్ను నమ్మి నీ కొడుకుని చేసుకున్నందుకు ఇంతకన్నా నా బతుకులో ఇంకేం సంతోషాలు ఉంటాయిలే కానీ నీ కూతుళ్ళ దగ్గరకు వచ్చేపాటికి బంగారాలు బాగా పెట్టుకొని బానే జరిపించుకున్నావు నేనేమి వాళ్ళకి పెట్టావని ఎప్పుడూ నిన్ను అన్నది లేదు ఎందుకంటే వాళ్ళు నాలాంటి ఆడపిల్లలేనని సరిపుచ్చుకున్నాను కానీ ఇది నీ మనవరాలు కాదా పదవే పద సద్దాం పాపిష్టిదాన ఈ ఇంట్లో పుట్టి ఏం పాపని చేసుకున్నావురా మనవడివని రేపొద్దున నాయనమ్మకి వీడి సాంబ్రాణి వేసి వీడి తలకొడివి పెడితేనే తాతకైనా నానమ్మకైనా పెద్ద మనవడిగా ఏదైనా జరిగేదే ఇంతవడకి వీడికో ఉంగరం పెట్టిన దిక్కు లేదు వీడికో జుబ్బా మొక్క కొన్నోళ్ళు లేరు ఎందుకు ఈ బతుకు ఇంతోటి బతుకు పుట్టింటి వాళ్ళని నా గొంతు కోశారు నన్ను ఇచ్చి చేసి నా బతుకు నాశనం చేశారని మెలో డ్రామా ప్లే చేసి రమణని నన్నెందుకు పెళ్లి చేసుకుని నా గొంతు కోసావు పైగా ఇద్దరు పిల్లలకు తల్లిని చేశావని అసలే ేవి ఎరగనట్టే రమణ ఎంత చదువుకుంది తెలియనట్టే తెలియకుండానే తను చేసుకున్నట్టే చేసుకొని ఇన్నాళ్ళుగా కాపురం చేసి పిల్లల్ని కననట్టే నాటకం మొదలుపెట్టింది సరోజ ఆ మాటకి కోటేశ్వరి ఆలోచనలో పడే ఆగమే ఆగు నువ్వంటే ఇప్పుడు నాకు ఆలోచన వచ్చిందే నీకు నేను అన్యాయం ఎప్పుడూ కానివనో నిజమే పెద్దోడు చదువుకోలేదు వాడిని ఆ రోజు చదువుకోమని మేము చెప్పాల్సింది చెప్పలేదంటానికి వాడు చదువుకోనని మొండికేశాడు కాబట్టి రెండో వాడేటు చదువుకొని ఇంజనీరింగ్ చేస్తున్నాడు కాబట్టి రేపు రెండో వాడి వాటాకి రావాల్సిన రెండున్నర ఎకరాలు కూడా నీకే రాయిస్తా మొత్తం ఎకరాల పొలం మీ పరమే చేస్తా సరేనా అంది కోటేశ్వరి ఎలా నమ్మేది నిన్ను అని అడిగింది పెద్ద కోడలు ఇదిగో నా మంగళసూత్రం మీ మావయ్య మీ మావయ్య మీద ప్రమాణం చేసి నా పసుపు కుంకాల మీద ఒట్టేసి చెబుతున్నానే ఒకవేళ నేను గనక మాటే తప్పిన మరుక్షణం ఆ పసుపు కుంకాలే లేకుండా పోతాయి చూడు నాకు అందే అయ్యో ఆ మాట ఎందుకులే మేము ఆ మాట అడిగామా పెద్ద ముత్తైదు అంది మేనకోడలు ఇంకేందే ఏముంది మా పిల్లల దగ్గరకు వచ్చేపాటికేగా ముక్కు పుడక చేతికి గాజు ఏలు కుంగరం లేకుండా పోయింది అంది సరోజ ఆ మాటకే నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు నా తెలివితేటల్లో నేను బాగానే ఉన్నాను నీకేంది అలా అనుకుంటే రమకి రత్నకి కూడా పెళ్ళిళ్ళు అయ్యి ఐదేళ్లు కావస్తుంది నేను మాట ప్రకారం చెప్పాను పదిహేను లక్షల రూపాయలు బంగారం పెడతాను ఐదేళ్ళు అయ్యేటప్పటికీ పెళ్ళయ్యి అనే వాళ్ళు అడగలేదని మనం ఊరుకుంటామా మనకది నామూషి కాదు మనకు అది పరువు తక్కువ కాదు అడిగితే పెట్టడమే ఉందే అడగకుండా పెట్టడమే రాజుల లక్షణం మనం ఎడం చేత్తో వాళ్ళమే తప్ప ఒకళ్ళ దగ్గర ఇది చేసేవాళ్ళం కాదు పాడేసేంత యాడ్ నుంచి ఉన్నాయని మన దగ్గర అంది పెద్ద కోడలు ఆ మాటకి నా తెలివితేటల్లో నేను లేననుకుంటున్నావా ఏంటి చిన్నోడికి నేను ఒక సంబంధం వెతకటం మొదలుపెట్టాను అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకుంది అందుకే ఆలోచిస్తున్నాను అంది కోటేశ్వరి ఏంటది అని అడిగారు అందరూ ఏంటంటే అమ్మాయి చదువుకుందే అబ్బాయి ఇంజనీరింగ్ అని చెప్పాము అమ్మాయి డిగ్రీ చదివిందంట బాగా బలిసినోళ్ళేలే డబ్బులు బాగానే ఉన్నాయి అయితే ఇరవై లక్షల రూపాయలు కట్నం అడిగా నేను ఏది పెద్దదానికో పది లక్షలు రెండోదానికో పది లక్షలు బంగారం కొని పంపించేసేయచ్చులే అని కట్నం కింద అయితే మరి వాళ్ళేమనుకున్నారో ఏమో కానీ ముప్పై లక్షల రూపాయల కట్నం ఇస్తాము అని మీ అబ్బాయికి మీకు ఇక సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు మీ అబ్బాయితో మీరు కలవటానికి వీళ్ళేదు మాట్లాడటానికి వీల్లేదు అల్లుని మా ఇంటికి ఎల్లరికం పంపించి మాకు ఇచ్చేయాలను నీ కొడుకుని అని చెప్పారు ఇప్పుడు ఒక మాట చెబుతానే కొడుకే కావాలి తల కొడువుకి నీ మొగుళ్ళు లేడు ఇప్పుడు ఒక ఆనక రోజున ఆడోళ్ళు పదిహేను మంది పదహారు మంది పిల్లల్ని కనేవాళ్ళంట ఒకళ్ళని దేవుడికని ఒకళ్ళని ఊరికని ఒకళ్ళని దేశానికని ఇలా కనేసేవాళ్ళు అంట అలా అనుకుంటే ఇప్పుడు కొడుకును అమ్మేసుకుంటాను పోయేదేముంది నాలుగు రూపాయలు వస్తే నా మిగతా పిల్లలు బాగుంటారు అనుకుంటే వాడిని కన్నది నేను పాలిచ్చి పెంచింది నేను ఖరీదు కట్టాను ముప్పై లక్షల రూపాయలకు అమ్మేసుకుంటాను వచ్చిన నష్టం ఏంటంట అంది కోటేశ్వరి హతాశలైపోయి చూశారు అందరూ కూడా ఇక దానికి తోడు నేను అడగాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయిలే రేపు నిన్ను తీసుకొని ఒకసారి వెయ్యాలి వారింటికి వెళ్ళి మాట్లాడొద్దాం అనుకుంటున్నాను నువ్వేం కంగారు పడమాకు నీకేమి నేను అన్యాయం కానీ ఇంట్లే కానీ వాళ్ళు పెట్టే ముప్పై లక్షల్లో పెద్దదానికి పది లక్షల బంగారం రెండోదానికి పది లక్షల బంగారం పెట్టాక ఇంకో పది లక్షలు ఉంటాయి కదే అందులో ఒక ఐదు లక్షల బంగారం నేను చేయించుకుందాం అనుకుంటున్నా అవి కాకుండా ఇంకొక ఐదు మిగులుతాయి కదా రెండు పెట్టి నువ్వు చేయించుకో మూడు ఉంటాయి ఒకటి పెట్టి నీ కొడుకు చేపించు రెండు పెట్టి నీ కూతురుకి చేయించుకో ఇంకా నన్ను ఏమి అడగ మాకమ్మా అనేసి లోపలికి వెళ్ళిపోయింది కోటేశ్వరి మేము చెప్పామా కంగారు పడకూడదమ్మా కీలెరిగి వాత పెట్టాలి దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి టైం చూసి ఎవరినైనా సరే మనం చేయించుకోవాల్సింది చేయించుకోవాలి తప్ప నోడు బయటకు వచ్చి ఇప్పుడు నువ్వు పోట్లాడి నీ అత్తతో గొడవ పెట్టుకుంటే అది మేనత్త కాదే కోటేశ్వరి అనేది పెద్ద త్రాచు పాము అది కోడి త్రాచు నాకు ఎప్పటి నుంచో తెలుసని చెప్పెళ్ళింది సరోజా వాళ్ళమ్మ సరేనని సరోజ ఏం మాట్లాడలేదు అయితే కోటేశ్వరి సంబంధం చూసిన మాట నిజమే శరత్కి ఆ అమ్మాయి వాళ్ళు కోటేశ్వరి గురించి పర్సనల్గా ఎంక్వైరీ చేసుకుంటే రామనాథం పప్పు సొద్దని చవట వాజమ్మని వెళ్ళాం చాటు మొగుడని ఊరు ఊరంతా చెప్పి కోటేశ్వరి నోటిని గురించి చెప్పి కోటేశ్వరి నోటి కింద పెద్దది మేనకోడలు కాబట్టి సరిపోయింది కానీ ఇంకో ఆడపిల్ల అయితే దాని నోటి కింద బ్రతకలేదని వాళ్ళింటి కోడలుగా ఇచ్చి చేయటం కన్నా కూడా మునేట్లో వాళ్ళ తలకి రాయి కట్టి పాడేస్తే దరిద్రం వదిలిపోద్దని మేమెవరూ ఆ ఇంటికి బియ్యం అందటానికి వెళ్ళట్లేదని పిల్లాడైతే మంచోడేననే పెద్దోడు పెద్ద పెద్దదాని ముందు పప్పు సుద్దని పెళ్ళం ఏదంటే దానికి తలోపటం తప్ప నోడెత్తి మాట్లాడ్డని కోటేశ్వరి పెద్ద మేనగూడలు సరోజ అచ్చు కోటేశ్వరి నోట్లోంచి దిగిందని ఇక కూతుళ్ళ సంగతి వామ్మో అసలు కోటేశ్వరికి జిరాక్స్ కాపీలని నోడెత్తటానికే వీల్లేదనే ఆ దరిద్రాల్లో ఆడపిల్లని పంపటం కన్నా దానికి విషమిచ్చి చంపుకోవటం నయమని మహా గద్దరోళ్ళనే వాళ్ళ ఎంక్వైరీలో తేలింది కాబట్టే కోటేశ్వరి ఇరవై లక్షల కట్నం అడిగితే అబ్బాయి మంచోడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు సిటీలో ఉద్యోగం వస్తుంది రేపు పొద్దున పిల్లనిచ్చుకుంటే పిల్ల సుఖపడుద్ది వీళ్లతో పూర్తి కాంటాక్ట్లు తెంచేయాలనే ఇరవై లక్షల కట్నం కోటేశ్వరి అడిగితే ముప్పై లక్షల కట్నం ఆఫర్ చేసి ఎల్లరి కానికి అడిగేశారు అవతల వాళ్ళు కోటేశ్వరి డబ్బు పిచ్చి కోటేశ్వరి స్వార్థం కోటేశ్వరి అత్యాస తెలిసిన వాళ్లే కాబట్టి కీలరిగి వాత పెట్టారు వాళ్ళు దాంతో కోటేశ్వరి కూడా డూడు బసవన్నలా నేను రెడీ సై అంటే సై అని ముందుకు దిగింది కాబట్టి పిల్లాన్ని మనోని చేసుకుంటే ఆ తర్వాత మిగతా చూసుకోవచ్చులేని రెడీగా ఉన్నారు పెళ్లి సంబంధం వాళ్ళు అయితే కోటేశ్వరి ఆ ముప్పై లక్షలతో డబ్బు ప్లాన్ చేయటం అయిపోయింది కాబట్టి తెల్లాడే కూతుళ్ళు ఫోన్లు చేసి కూతుళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత కూతుళ్ళని పిలిపించి కోడల్ని కూడా తీసుకుని వారి వారింటికి వెళ్ళింది ఏం ఆలోచించావమ్మా కోటేశ్వరి అని అడిగారు వాళ్ళు ఏముంది ఆలోచించటానికే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకుల్లో నాకు కొడుకుంటే చాలు ఒక కొడుకుని మీ అమ్మాయికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను కోడలుగా నా కొడుకు పెళ్ళాం కోరిన మొదటి కోరిక తన మొగుడిని తనతోనే ఉంచుకుంటానంటే తప్పేముందే ఆయన ఒకటే ఒకానొకప్పుడు ఎంత రాజులే ఇళ్లరికాలు వెళ్ళిన రోజులు ఉన్నాయి మా అబ్బాయి వెళ్తే పోయేదేముందలే కానీ నేను ఒక మాట అడుగుదామని వచ్చాను అందు ఏంటి విషయం అని అడిగితే మీరా ఇళ్ళరికం అడుగుతున్నారు మాతోన సంబంధాలు వద్దంటున్నారు అయితే అన్నారు అయితే మరి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి ముప్పై అయితే క్యాష్ ఇస్తామన్నాడు దానికేమి నేను అడ్డం పడతానలా మరి అనేసరికి ఇదిగో ఇది నా పెద్ద కూతురు ఇది నా రెండో కూతురు అయితే మీరేంటంటే నా పెద్ద కూతురికి నా రెండో కూతురికి నేనా ఆడపడుచు లాంచినమ్మనమని ఏ కోడలు పుట్టింటి వాళ్ళని అడగటం సభ్యత సంస్కారం కాదని అలా అడిగే మనిషిని కాదు కాబట్టి మీ కూతురు లాంటి వాళ్ళే నా కూతుళ్ళు కూడా కాబట్టి ఆడపొడుచు అంటే అర్ధముగుడు అంటారు కాబట్టి రేపొద్దున మళ్ళీ పెద్ద పెద్దాక మా అమ్మాయి వాళ్ళు రావటం పెట్టడం పోవటం పెట్టుపోతలు ఇవన్నీ లేకుండా మా పెద్ద అమ్మాయికి ఒక రెండు లక్షలు పెట్టి హారం రెండో అమ్మాయికి ఒక రెండు లక్షలు పెట్టి హారం పెట్టేస్తే ఇక ఇక్కడితో అయిపోద్ది అలాగే పెద్దమ్మాయికి ఓ పాతిక వేలు పట్టుచేరా రెండో అమ్మాయికి ఓ పాతిక వేలు పట్టుచేరా పెద్దమ్మాయికి ఇద్దరు పిల్లలు రెండో అమ్మాయికి ఇద్దరు పిల్లలు అత్త మావలకి మొగుడికి వాళ్ళ తోడుకోడళ్ళకి మరుదులకి ఆడపడుచులకి బట్టలు పెట్టేస్తే ఇక్కడతో అయిపోద్ది ఇహా అత్తగారు లాంఛనాలు నేను అడగకుండానే మీరు ఇస్తారు కాకపోతే మాట వరుసగా అంటే మంచిదని అంటున్నాను నేను రెండు లక్షల రూపాయల హారం చూసుకొని ఉంచుకున్నాను అది నాకు తీసుకొని నాకు పాతిక వేల రూపాయలు పట్టుచేర తీసుకొని మా ఆయనకు ఒక జత బట్టలు తీసుకుంటే ఆ పెద్దగా నేనేం అడుగుతాను ఇక మిగతాయి పిండి వంటలు చీరసార్లు ఇంట్లో సామాను మొత్తం మీరే పంపుతారుగా అని లిస్టు చదివింది కోటేశ్వరి ఆ మాటకి వాళ్ళేమీ మాట్లాడకుండా సరేలే అలాగే పెడతాంలే అన్న తర్వాత ఇక పెద్ద కోడలు స్థాను అయిపోయి చూస్తూ నేను మేనకోడల్ని కాబట్టి సరిపోయిందిలే కానీ లేకపోతే దీని పెద్ద కొడుకు చదువు లేదు కాబట్టి సరిపోయింది కానీ ఇది భూమిని మూడడుగుల్లో కొలిసాడంట వామనుడు ఇది అరడుగుతో కొలిసేసుద్ది దీని నాశనం అయిపోను అనుకొని ఏం మాట్లాడకుండా ఉంచుంది పెద్ద కోడలు ఇంటికి వచ్చిన తర్వాత సరేనంటే మనం అడిగినట్టుగా ధూమ్ధాముగా పెళ్లి జరిపిస్తామన్నారు అంతా ఓకే అన్నారు వాణ్ణి తీసుకెళ్తే తీసుకెళ్లివ్వండి మనకి రూపాయే ముఖ్యం రూపాయే కావాలి మనిషి బ్రతుకుని నడిపించేది పైసా పైసలు పైసలు ఉండాలి అని చెప్పింది చెప్పేసరికి పెద్ద కోడలు మళ్ళీ చెప్పొత్తా మాట అంది మనిషిని నడిపించేది పైసలే పైసలు పైసలు రూపాయి నా పేరేంటో తెలుసా కో కోటేశ్వరి అంటే ఏంటి మనీ మనీ డబ్బు అని నవ్వుకుంటా వెళ్ళిపోయింది కోటేశ్వరి బాగా చెప్పావు నువ్వు అనుకొని సరోజ లోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇక ఫార్మాలిటీగా చెప్పాలి కాబట్టి తన నిర్ణయాన్ని కాదనేంత దమ్ము ధైర్యాలు కొడుకులకి లేవని కోటేశ్వరి నమ్ముద్దు కాబట్టి తన మొగుడిని తొక్కేసినట్టే తొక్కేసా అని చిన్న కొడుకు శరత్కి ఫోన్ చేసి ఎలా పెళ్లి సంబంధం కుదిరిందని వాళ్ళు ఇలా కట్నం ఇస్తామన్నారని నేను ఇంతకు మాట్లాడేసుకున్నానని ఇక ఒప్పుకొని తీరాల్సిందేనని ఇల్లరికి వెళ్ళటానికి కాదు కూడదు అంటే అస్సలు బాగోదని ఎవరవునన్నా కాదన్నా ఈ పెళ్లి ఆగదని మీ నాన్న మంచాన పడి ఉన్నాడని ఇవాళ రేపు పోయే ప్రాణం వచ్చే ప్రాణం అన్నట్టు ఉందని ఇక నువ్వు ఒప్పుకోకపోతే మర్యాద దక్కదని నువ్వు అవున ఈ పెళ్ళి చేసే తీరతాననే నువ్వు కాదంటే కనుక చెల్లెళ్ళకి పెట్టాల్సిన పది పది లక్షల రూపాయల బంగారం నువ్వు కొడుగ్గా నా కడుపును పుట్టినందుకు నీకు పాలిచ్చినందుకు పెంచినందుకు నిన్ను తొమ్మిది నెలలు మోసినందుకు నిన్నెంతకాలం నుంచి కొడుగ్గా ఇంటి పేరిచ్చి గోత్రం ఇచ్చి పెంచినందుకు నువ్వు చేయగలిగింది ఏమైనా ఉందంటే ఇదే మూసుకొని అమ్మాయిని చేసుకుని వెళ్ళిపో వాళ్ళు ఇస్తామన్నది మాకు ఇచ్చేస్తే చాలు నువ్వు నీ జన్మెత్తినందుకని ఒక వార్నింగ్ లాగా ఎమోషనల్ లాగా అన్నీ కలిపి సరత్కు చెప్పాల్సింది కన్వే అయ్యేలాగా చెప్పి ఫోన్ పెట్టేసింది కోటేశ్వరే రామనాథానికి ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోతుందని తెలిసి కూడా ఉంటే ఉన్నాడు ఊడితే ఊడాడు ఇంక ఎద ఉండి మాత్రం ఉపయోగం ఏముంది లేవే అనేసింది కూతుళ్ళతో కోటేశ్వరే హాస్పిటల్ తీసుకెళ్తే పోద్దామా నాన్న రమణ ఏం అక్కర్లేదులేరాసై సరోజా తీసుకెళ్ళి ఆ గ్లూకోజ్ రెండు చెంచాలు కలిపి మీ మామ నోట్తో పోసిరా అనే రామనాథానికి రోజు రోజుకి ఆరోగ్యం కుంచుకోత హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి పట్టించుకుంది కూడా లేదు ఇవాళ రేపు అన్నట్టు ఊగిసలాడుతుంది రామనాథం ప్రాణం ఇక శరత్ ఆలోచనలో పడ్డాడో శరత్ ఎప్పుడైతే కనుక ఇక్కడికి వచ్చి బీటెక్లో జాయిన్ అయ్యాడో బీటెక్లో జాయిన్ అయినప్పుడే శరత్కి సౌజన్య అనే అమ్మాయి పరిచయం అయింది సౌజన్య ఎంత మంచిదంటే ఎంత చలాకీ అయిన పిల్లంటే అమ్మా నాన్నలకి సౌజన్య వాళ్ళు ఇద్దరు పిల్లలు పెద్దమ్మాయి సౌజన్య రెండో అమ్మాయి వర్షిని వాళ్ళ అమ్మ సునంద వాళ్ళ నాన్న ఆనందరావు వాళ్ళది చాలా మంచి కుటుంబం సడత్కి సౌజన్యకి పరిచయం ఏర్పడి ఆ పరిచయం చాలా కొద్ది కాలంలోనే వాళ్ళది స్నేహంగా మారి బెస్ట్ ఫ్రెండ్స్గా మారి ఆ తర్వాత ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంతగా కలిసిపోయి శరత్ సౌజన్యకి ప్రపోజ్ చేశాడు ప్రేమిస్తున్నాను అని ఆరు నెలల టైం తీసుకుంది సౌజన్య ఆ తర్వాత శరత్ ప్రేమని ఓకే చేసింది ఒక ఫ్రెండ్గా శరత్ సౌజన్య వాళ్ళ ఇంటికి తరచూ వెళ్ళి వస్తూనే ఉండేవాడు సౌజన్య వాళ్ళ అమ్మ నాన్నలు కుటుంబాన్ని చూస్తే శరత్కి చాలా సంతోషంగా అనిపించేదే ఉన్నంతలోనే ఆనందరావు ఆయన చేసేది ప్రైవేటు ఉద్యోగమేనైనా కూడా ఆయన శుభ్రంగా ఒక ఇల్లు ఆయనకంటూ ఒక కారు ఒక బైకు శుభ్రంగా సునంద కూతుళ్ళ కోసం ఇంత బంగారం తన కోసం అని ఇంత ఉన్న ఇద్దరు కూతుళ్ళకి చదువులు అలాగే కూతుళ్ళకి రేపొద్దున స్థిరాస్తిగా ఇవ్వటానికని ఒక రూపాయి ఇచ్చింది అమ్మి ఇక్కడ కొని ఉంచిన ఆస్తులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి విధానం పద్ధతి మర్యాద వాళ్ళు మాట్లాడే సంస్కారం శరత్కి చాలా చాలా నచ్చేసింది ఆ తర్వాత శరత్ సౌజన్యని ఎంతగా ప్రేమ ఇస్తాడంటే సౌజన్య అంటే శరత్కి ఎంత ఇష్టం అంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే సౌజన్య లేకపోతే శరత్ గుండె ఆగిపోద్ది సౌజన్య నవ్వకపోతేనే శరత్ జీవితంలో చీకట్లు అలుముకుంటాయి సౌజన్య కాసేపు కనిపించకపోతే ప్రాణం పోతున్నట్టు గొంతెవరో నొక్కేసి ఊపిరాడనట్టే అయిపోతాడు శరత్ శరత్ ప్రేమలో సౌజన్య ప్రపంచాన్నే మర్చిపోయింది ఒక మగాడు అందులోనూ ఈ రోజుల్లో ఈ కాలంలో నోరు తెరిస్తే ప్రేమిస్తున్నామని చెప్పే అమ్మాయిలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం వాళ్ళ ఫోన్ పాస్వర్డ్ కూడా చెప్పకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు నాలుగైదు ఫేస్బుక్ అకౌంట్లు నాలుగైదు మెయింటైన్ చేసే అబ్బాయిలున్న ఈ కాలంలో ఇటువైపున ఫోన్ పెట్టేసి ఇంకొక అమ్మాయితో కాంటాక్ట్లోకి వెళ్ళి సినిమాలు షికార్లకి అబ్బాయిలు తిరిగే ఈ రోజుల్లో శరత్ లాంటి ఒక అబ్బాయి ఉండటం అసలు నిజంగా నిజమైన ఒక మగాడు ఒక ఆడదాన్ని ఎంత ప్రేమించగలుగుతాడా ఎంత రెస్పెక్ట్ ఇస్తాడా ఎంత కేర్ తీసుకుంటాడా ఇంత సపోర్ట్ చేస్తాడా ఇంత ఎంకరేజ్ చేస్తాడా అసలు నేను నిజంగా భూమి మీదే ఉన్నానా స్వర్గంలో ఉన్నానా ఇలాంటి వాడిని పోగొట్టుకుంటే జీవితంలో మళ్ళీ నాకు శరత్ లాంటి మగాడు భర్తగా దొరుకుతాడా అన్నంత సౌజన్య కూడా అమితంగా శరత్ ప్రేమలో పడిపోయింది అందుకు కారణం కేవలం శరత్ మంచితనం మాత్రమే ఆడవాళ్ళకి విలువ ఇవ్వాలి సంస్కారం ఇవ్వాలి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని సౌజన్యని ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే ఎక్కడ కాలు కందిపోద్దో అన్నంత ప్రేమగా ఆ మూడేళ్ల కాలం చూసుకున్నాడు ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోగానే ఇద్దరు థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్లు వచ్చినాయి ఒకే ఆఫీసులో భార్యను వదిలి ఉండడు కాబట్టి పెళ్ళి అయిన తర్వాత ప్లాన్ చేసుకుని ఇక ముందుగానే ఒకే ఆఫీసులో ఇప్పుడు మనం జాబ్ చూసుకుందామని మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పెట్టుకుని ఇద్దరు ఒకే ఆఫీస్లో సెలెక్ట్ అయ్యారు ఇక మనకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే ఎవరెళ్లల్లో వాళ్ళ మాట్లాడి పెద్దలతో మాట్లాడిచ్చి పెళ్లి చేసేసుకుందాంరా అని చెప్పాడు సౌజన్యకి నీ ఇష్టం అంది సౌజన్య అయితే అలా ఇంకా తన ఎగ్జామ్స్ నాలుగు రోజులు ఉన్నాయో లేదో ముందే తన తల్లి ఫోన్ చేసి ఇలా లాంటి వార్త చెప్పటం జీర్ణించుకోలేకపోయాడు శరత్తో ఆ విషయం గురించి ఆలోచనలో పడ్డాడు ఇక రెండు ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకొక రెండే రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ రెండు ఎగ్జామ్స్ అయ్యేలోపు తన డెసిషన్ తీసుకోవాలి సౌజన్యక మాటిచ్చాడు ప్రాణం పోయినా తన విషయంలో మాట తప్పటం అనేది జరగని పని అసలు ఈరోజేంటి వాచా కర్మణ తన్ను చూసిన తొలిచూపులోనే తన భార్య తను నాదే అనే ఇది నాకు వచ్చేసినప్పుడు నేనెందుకు వీళ్ళందరికీ సంజాయిషీలు సమాధానాలు చెప్పుకోవాలి అని ఇక మొత్తానికి ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టాడు శరత్ ఇంకొక రెండు ఉన్నాయి అయిపోయాక సౌజన్యతో మాట్లాడాలనుకున్నాడు ఈలోపు కోటేశ్వరి వయ్యాల వారి కబురు పెట్టి అబ్బాయి నా మాటకి సరేనన్నాడు మీ అమ్మాయి చాలా బాగుందన్నాడు చాలా నచ్చిందన్నాడు మీ ఇంటికి అల్లుడుగా రావటం వాడి పూర్వజన్మ సుకృతం అన్నాడు అదృష్టం అన్నాడు కాకపోతే అబ్బాయి కారు అడుగుతున్నాడు దానికి తోడు ఒక బైక్ అడుగుతున్నాడు హనీమూన్ టికెట్లు అడుగుతున్నాడు హ్యాండ్ చైన్ మెల్లో చైన్ రెండు ఉంగరాలు అడుగుతున్నాడు అంటే మాల్లుడికి ఏం పెట్టాలో మాకు తెలుసులే అన్నారు వాళ్ళు అయితే రెండు రోజుల్లో నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకుందాం ఇంకో రెండు పరీక్షలు ఉన్నాయి అయిపోగానే అబ్బాయి వస్తాడు మూడో రోజు పొద్దున పూట నిశ్చితార్థం పెట్టేసుకుందాం అని చెప్పింది కోటేశ్వరి నిశ్చితార్థంలోనే మీరిస్తానని చెప్పిన బంగారం నాకు అలాగే డబ్బులు ముంట చెప్పాలి అని చెప్పింది వాళ్ళకి సరైన అన్నాక మా ఇంట్లోనే పెట్టుకుందాం మీ ఇంట్లో ఏం వద్దు నిశ్చితార్థం అంది అదేంటి అన్నారు వాళ్ళు మా వైపు ఇలాగే పెట్టుకుంటారులే అబ్బాయి ఇంట్లోనే అని చెప్పింది ఎందుకమ్మా అలా చెప్పామని కూతుళ్ళు అడిగితే ఎక్కడైతే చేతులు మారే విషయం మూడో కంటికి తెలియకుండా చక్క పెట్టేయచ్చు తిక్కల మొహల్లారా అంది అనేసరికి ఇక శరత్ కాస్త ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక సౌజన్యని తీసుకొని గుడికి వెళ్ళాడు శరత్ వెళ్ళి సౌజన్యని కూర్చోబెట్టి విషయం చెప్పాడు శరత్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమైందా ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం చాలా పెద్ద విషయం అయిపోద్ది శరత్ మీ అమ్మగారికి ఇష్టం లేకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా నీకు వేరే సంబంధం చూసి పెళ్ళి ఫిక్స్ చేసి నీకు రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా నువ్వు ఇప్పుడు వచ్చి మా అమ్మ నాన్నకు ఆ విషయం చెప్తే నన్ను చచ్చినా వాళ్ళు నీకు ఇవ్వరు అందు కాబట్టే వాళ్ళు ఇవ్వరని నాకు తెలుసు కాబట్టే మన పెళ్ళి అయిన తర్వాత ఆంటీ అంకుల్ గురించి నాకు తెలుసు కాబట్టే వాళ్ళని నేను ఒప్పించుకుంటాను నేను బ్రతిమలాడుకుంటాను నీ కోసం నేను వాళ్ళ ముందు పది మెట్లు దిగటానికి కూడా నేనేం అవమానంగా ఫీల్ అవునా నా తల్లిదండ్రుల కన్నా కూడా నాకు వాళ్ళంటేనే మర్యాద గౌరవాలు ఎక్కువ కాబట్టి నువ్వు నా మాట కాదనొద్దు సౌజీ నేను చెప్పింది విను పెళ్లి చేసేసుకుందాం నువ్వు మాట మాట్లాడటానికి వీల్లేదు అన్నాడు శరత్ సౌజన్య సరేనని చెప్పి ఇంట్లో నుంచి చెప్పకుండా మొత్తానికి ఒక జత బట్టలు తీసేసుకొని శరత్తో పాటు వచ్చింది వచ్చి రాగానే ఇద్దరూ కలిసి ఆ బట్టలు మార్చేసుకొని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్స్ సాక్షి సంతకాలు పెడితే పెళ్లి చేసుకొని గుళ్ళో తాళిగట్టేశాడు శరత్ అదే రోజున ఇక ఎంగేజ్మెంట్ ఇంకా రాలేదేంటని కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు కోటేశ్వరి ఇంటి ముందు కారు ఆగింది కారులో నుంచి శరత్తో మెళ్ళో దండలతో సౌజన్యతో మెళ్ళో తాళితో కారులో నుంచి కిందకి దిగేపాటికి నుంచున్న నుంచున్నపాటినే కూర్చుండిపోయింది మండపంలో కుర్చీలో కూతుళ్ళకి నోట మాట రాలేదు అల్లుళ్ళు బిగుసుకుపోయారు సరోజైతే అసలు ఏం జరుగుతుందో అర్థం కాక రమణ స్థాను వైపు చూస్తూ నిలబడిపోయారు కారు దిగుతూనే శరత్ సౌజన్యతో నేనేమి నిన్ను వీళ్లతో రాసుకుపోసుకు తిరగమనో లేదంటే వీళ్లతో నువ్వు కలిసిపోవాలనో కలిమిడిగా ఉండాలనో నేను చెప్పను నేను ఎక్కడుంటే అక్కడే ఉండు నాతోనే ఉండు నా పక్కనే ఉండు చాలు నువ్వు వీళ్లతో ఏ అనవసరమైనటువంటి అధిక ప్రసంగాల్లోకి వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి మరీ దింపాడు కారులో నుంచి సౌజన్య కూడా అందరి కోడళ్ళు అతి చేసి అత్తలతో పూసేసుకొని ఆడపడుచులతో రాసేసుకొని తోడుగోడళ్లతో గుసగుసల్లో మునిగిపోతారైతే సౌజన్య మాత్రం షరత్ మాటనే రాముడు గీసిన గీత ఎలాగైతే గనక శాసనంగా భావిస్తారో అందరూ అలాగే అతను వెనకాల నిలబడి మాట పలుకు లేకుండా మౌనంగా నిలబడిపోయింది ఇక అక్కడున్న పెళ్లి వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వచ్చే శరత్తు క్షమించండి మీరెవరో నాకు తెలియదు నేను ఈ అమ్మాయిని నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం నేను తనకి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను మాటిచ్చిన తర్వాత మాట తప్పకూడదు నేను ఒకవేళ డబ్బు కోసం ఆశపడి డబ్బు మీద ఉన్న కక్కుర్తితో స్వార్థంతో మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను మీ అమ్మాయితో సంతోషంగా ఉండలేను నాతో తను సంతోషంగా ఉండలేదు రేపొద్దున ఈ ప్రేమ వ్యవహారం మీ అమ్మాయికి తెలిసే మీ అమ్మాయికి నేను సరైన భర్తను కాలేకపోయానని నేను సరైన వాడిని ఎంచుకోలేకపోయానని తను బాధపడొచ్చు కాబట్టి నన్ను మా అమ్మ మార్కెట్లో వేల వేసి నన్ను మొత్తానికి మీకు అమ్మేసి బేరం పెట్టిందని నాకు తెలుసు కాబట్టే నేను మీ అమ్మాయికి అన్యాయం చేయాలనుకోలేదు కనుకనే పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి ఆగిపోతున్న నిషేధాంబూలాలు కూడా మార్చుకోలేదు మీ అమ్మాయి జీవితంలోకి నాకన్నా మంచివాడు ఖచ్చితంగా వస్తాడు దయచేసి ఇలా డబ్బుల కోసం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళను మాత్రం నమ్మి ఆడపిల్లని పంపించాలనుకోకండి ఆ డబ్బు పది లక్షలతోనూ ఇరవై లక్షలతోనూ ముప్పై లక్షలతోనూ ఆగదు ఇచ్చేవా ఉన్నంతకాలం పుచ్చుకునేవాడు పుచ్చుకుంటూనే ఉంటాడు కేవలం కట్నాలు ఇవ్వటం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ ఆడపిల్లకి స్త్రీధనంగా పెట్టేది ఏదైనా తన హక్కుగా తనకి పెట్టాలి అలా కాకుండా కాబోయే అల్లుడు పుట్టింటి వాళ్ళకి ఇచ్చే అల్లుడిని తీసుకెళ్ళి ఇంట్లో ఉంచుకున్నంత మాత్రాన అందరూ నాలాంటి వాళ్ళు అయిపోరు రేపొద్దున కోటేశ్వరి లాంటి వాళ్ళు కాకుండా చాలా రకాల వాళ్ళు జీవితంలో ఎదురుపడుతూ ఉంటారు దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు మీ అమ్మాయి జీవితాన్ని నేను నాశనం చేయాలని అనుకోలేదండి అలాగే మీ అమ్మాయి లాంటిదే ఈ అమ్మాయి కూడా అని చెప్పేసరికి వాళ్ళు షరత్ భుజం తట్టి నువ్వు నిజంగా ఎంత మంచోడివయ్యా ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావు నీలాంటి వాడిని అల్లుడిని చేసుకోలేకపోయావని మేము చాలా బాధపడుతున్నాం నిజమే ఆడపిల్లని డబ్బు చూసి కాదు దాన్ని చూసి చేసుకునే వాడికి ఇస్తేనే అది సుఖపడుద్దే మా అమ్మాయిలో నువ్వన్నట్టు ఏమైనా లోపాలు ఉన్నాయా మేమెందుకు లక్షలు పోసి అల్లుడిని కొనుక్కోవాలి అది తప్పే కదో చిన్నవాడివైనా మాకు బాగా బుద్ధి చెప్పావు బాబు మీరు బాగుండని ఇద్దరి నెత్తి మీద అక్షింతలేస్తే వెళ్ళబోతూ పెళ్లి ఆల్ ద బెస్ట్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని మిమ్మల్ని మిస్ అయినందుకు నేనేమీ ఫీల్ అవ్వటం లేదండి మీలాంటి మంచివాడు ఖచ్చితంగా నాకు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను నిజమే నేను డిగ్రీ చేశాను ఇంకో రెండు సంవత్సరాలు పీజీలో జాయిన్ అయ్యి చదువుకుంటాను ఆ తర్వాత నాకంటూ ఒక మంచి అబ్బాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను దొరికేంత వరకు ఎదురు చూస్తాను అంతేకాని కట్నాల కోసం తాపత్రయపడి లాంఛనాల మోజుల్లో పడే కొడుకుల్ని అమ్మేసుకునే అమ్మలకు మాత్రం నేను కోడలుగా వెళ్ళాలనుకోవట్లేదు మా కళ్ళు తెరిపించినందుకు థ్యాంక్స్ అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక కోటేశ్వరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఊళ్ళో ఉన్నటువంటి చుట్టాలు బంధువులు అందరూ అక్కడే ఉండటంతో కోటేశ్వరి నోరెత్ తే ఇప్పుడు తను చెట్టదైపోద్ది కాబట్టి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయింది అందరూ నువ్వు కాదన్నంత మాత్రం నా అమ్మాయి నీ ఇంటికి కోడలు కాకుండా పోద్దా ఇదిగో సరోజ నువ్వు ఇంటికి పెద్ద కోడలు కదో మీ అత్త ఆలోచనలో పడిపోయిందిలే కానీ హార్తిచ్చి తోడుకోడల్ని మరిదిని లోపలికి తీసుకెళ్ళు అనేసరికి సరోజ ఏం మాట్లాడకుండా నుంచుంది నుంచునేసరికి అక్కడే ఉన్నటువంటి ఆడవాళ్ళల్లో ఒక ఆమె గబగబా హారతి కర్పూరం వెలిగించి ఎర్రనీళ్లు తెచ్చి దిష్టి తీసి లోపలికి వెళ్ళండి నాయన అట్లా పసుపు హోటల మీద బయట నుంచోకూడదని చెప్పి ఊళ్ళో వాళ్ళు ఇదిగో కోటేశ్వరి అనవసరంగా నోరు బారేసుకోకు బాగోదు పది మందిలో కూడాను వాడి మనసుకు నచ్చిన పిల్లని చేసుకొని వచ్చాక నువ్వు కాదంటే అది వాడి పెళ్ళం కాకుండా పోద్దా నువ్వు అవునని తీరాలి ఇప్పుడు అది నీ కోడలు మర్చిపోకు అనవసరంగా నోరు పెద్దది చేసుకొని ఊరి మీద పడ్డట్టు ఆ పిల్ల మీద పడబాక అని చెప్పేసి వెళ్ళిపోయారు ఊళ్ళో వాళ్ళంతా ఇక కోటేశ్వరి గుండె మంటతో రగిలిపోయింది ఈలోపు ఇక భార్యను తీసుకొని శరత్ అలా లోపలికి వచ్చాడు వచ్చి రాగానే రామనాథం కొడుకులిద్దరిని దగ్గరికి పిలిచాడు ఈ హడావిడిలో పడి మూడు రోజుల నుంచి రామనాథానికి తిండి పెట్టిన పాపాను పోలేదు ఆ ఇంట్లో వాళ్ళు దాహం 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 అని అరిచి గొంతు పిడచకట్టు పోతోంది రామనాథానికి అయినా రామనాథానికి కోటేశ్వరి మీద విపరీతమైన ప్రేమ విపరీతమైన పిచ్చి మోజు ఒక రకంగా చెప్పాలంటే కోటేశ్వరి ఏదైనా చెప్పిందంటే చివరికి తను సావటానికైనా సిద్ధంగా ఉంటాడు రామనాథం అలా కొడుకుల్ని పిలిచి మీ అమ్మను బాగా చూసుకోండి అయ్యా అని చెప్పి పుటిక్కిన సత్య ఊరుకున్నాడు హా ఏమంటా అడుగు పెట్టిందో బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు కదమ్మా చూసావా ఇది నీ పసుపు కుంకాలని బలి తీసుకుందంటే నా బొట్టు పూలు గాజులు నాకు లేకుండా చేసిందే ఇది ఎలా సుఖపడుతుందో ఇది ఎలా సంతోషంగా ఉంటుందో ఇది ఎలా జీవితంలో అన్ని అనుభవిస్తుందో నేను చూస్తాను నాకంటూ ఒకరోజు రాకపోదు అనుకొని కోటేశ్వరి ఏమీ మాట్లాడలేదో కావలసినటువంటి కార్యాలు మొత్తం చేయాల్సింది తండ్రికి పెద్ద కొడుకే కాబట్టి పూర్తి చేసేసారు అయిపోగానే అలా ఇంటికి వచ్చి కూర్చున్నారో లేదో సౌజన్య మాత్రం షరత్ వెనకాలే ఉండటం షరత్ కాటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గదిలోకి వెళ్ళి తలిపేసి కూర్చోవటం తప్ప ఆ ఇంట్లో వాళ్ళతో ఏమీ మాట్లాడింది లేదు ఇక ఆ తర్వాత అలా చిన్నదినం అయిపోయింది చిన్నదినం అయిపోయిన తర్వాత అందరూ కలిసి కూర్చొని ఉంటే అప్పుడు కోటేశ్వరి నోరిప్పిందే నోరిప్పి నీ ఇష్ట ప్రకారం నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావని నేను అంటలేదు నిన్నేమీ నేను అనుభవట్లేదమ్మా నువ్వు మళ్ళీ నిన్న అంటున్నారేమోనని నువ్వు మమ్మల్ని ఆడిపోసుకో మాకు అనేసరికి సౌజన్య ఏం మాట్లాడకుండా నుంచుంది శరత్ వెనకాల ఏం చెప్పాలనుకుంటున్నావు ముక్కుసోటుగా చెప్పు మళ్ళీ వంకర్లు వద్దు దానికమ్మా అన్నాడు శరత్ వంకర్లేముంది ఉందో ఉన్నట్టుగానే చెప్తున్నాను చిన్నప్పటి నుంచి నిన్ను చదివిచ్చి నిన్ను ఇంజనీరింగ్ వల్ల ఏదో ఒక రూపాయి వస్తుంది కదా పొద్దున చెల్లెళ్ళకి ఒప్పుకున్న పదేసి లక్షల రూపాయలు బంగారం పెట్టొచ్చులే ఇక మా జీవితాలకంటూ ఒక ఆధార అవుతావులే అనుకున్నాం కానీ కట్నం లేని బిచ్చగత్యం చేసుకుని వస్తావనే మేము కల్లో కూడా ఊహించలేదు అయినా నువ్వు రంబంటున్నావు మోహించానంటున్నావు ఊర్వశి అంటున్నావు మేనకంటున్నావు దిగొచ్చింది అంటున్నావు కాబట్టి అది మాకు అనవసరమైన విషయం కాబట్టి నీకన్నా అన్నయ్య ముందు పుట్టాడు వాడికి చదువు సంధ్య లేకుండా నేను చేసింది అన్యాయమే చేశాను కాబట్టి ఇప్పుడు వాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ వాటాకి వచ్చే రెండున్నర ఎకరాలు వాడి పేరు మీద పెడతావో నా పేరు మీద పెడతావో ముందు పెట్టేశాయి అనే పాటికి సరోజ వాళ్ళమ్మ సరోజని ఆల్రెడీ ప్రిపేర్ చేసి కోటేశ్వరిని గిల్లి 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 ఉంచింది కాబట్టి ఇక సరోజ నీ పేరు మీద కాదత్తయ్య మీ పెద్దబ్బాయి పేరు మీదే పెట్టించత్తా అంది అదే అన్నయ్య పేరు మీద రాస్తే మంచిదే రెండు రోజుల్లో అన్నీ రెడీ చేయించుతాం కాగితాలు రాసేసి వెళ్ళి నువ్వు వెళ్ళేటప్పుడు నీకెటూ చదువు ఉంది ఉద్యోగం ఉంది ఏయ్ నువ్వు చదివావా అంది సౌజన్యని అంది సౌజన్య నీ పెళ్ళాం కూడా చదివిందంట మీరు ఉద్యోగం వస్తువులు ఉద్యోగాలుంటాయి రేపొద్దున జీతాలు వచ్చి పడతాయి మీ బతుకులు మీరు బానే బతుకుతారు ఎటు వచ్చి పెద్దోడి జీవితమే ఎటు కాకుండా పోయింది కాబట్టి వాడి జీవితాన్ని ఒక దాడి చేస్తానని నేను పెద్దదానికి ఇచ్చాను నేను ఇచ్చిన మాట దాటలేను ఆ మాట దాటేటట్టయితే కనుక నా పసుపు కుంకాలే పోతాయి అన్నాను ఇవాళ ఏ మహానుభావురాలు పాదం పెట్టిందో నా పసుపు కుంకాలనే మింగేశారు పేరెందుకులే కానీ ఇంకా తగ్గిస్తే మంచిది నీ మాటలు అన్నాడు శరత్ అనేసరికి సౌజన్యం మాట్లాడకుండా నుంచుంది ఇందులో తగ్గించేదేముంది నేను నిన్ను అన్నదబద్ధమా నువ్వు నా పాలు దాగింది అబద్ధమా నేను పెంచింది అబద్ధమా నేను చదివిచ్చింది అబద్ధమా అందుకు ఖరీదు కట్టి ఇచ్చేయమంటావు ఇప్పుడు అంతే కదా అందుకు రెండున్నర ఎకరాలు పెడితే చాలంటావు నువ్వు అంతేనా అన్నాడు అంతే అనేసరికి లేచి లోపలికి వచ్చి శరత్ ఏదో మాట్లాడబోయేంతలో సౌజన్య నాకు అస్సలు చెప్పకు శరత్ ఎందుకంటే అది నాకు సంబంధించిన విషయం కాదు మొదటి విషయం నువ్వు పెట్టాలనుకుంటే పెట్టు ఇవ్వాలనుకుంటే ఇచ్చే లేదనుకుంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడు ఆ విషయం గురించి మాత్రం నేను నీకేదో వస్తుందనో ఆ పొలం ఉందనో నేను నిన్ను ప్రేమించలేదు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు కేవలం నేను నిన్ను నమ్మాను నిన్ను మాత్రమే నమ్మాను నాకు మిగతా విషయాలు అనవసరమని సౌజన్యం మెదలకుండా కూర్చుంది దాంతో బయటకు వచ్చిన శరత్తు ఊళ్ళో పెద్ద మనుషులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు సరే నువ్వు అన్న ప్రకారం నీ రెండున్నర ఎకరాల పొలం నేను అన్నయ్య పేరు మీద నా వాటాకొచ్చింది రాసేస్తాను అయితే ఇహ మీదట మాత్రం నన్ను దేనికి కూడా అర్ధ రూపాయి కూడా అడగటానికి వీల్లేదు అది ఒకటి మాకంత కర్మ ఏం పట్టలేదు అంతే కోటేశ్వరి రెండో విషయం ఏంటంటే ఇంకొకటి నువ్వేదో నన్ను చదివించావనో నువ్వేదో నన్ను ఉత్తరింప చేశావనో నువ్వేదో నన్ను పెంచి పెద్ద చేసిన బాధ్యతలు తీసుకున్నావనో నేను రాయటం లేదో ఎందుకంటే ఈ ఇంటి కొడుగ్గా నాకేదో నువ్వు హక్కు ప్రకారం వచ్చుద్దని భయపడిపోయి నువ్వు ఆత్మావమానాన్ని చంపుకొని తల్లివనే విషయం మర్చిపోయి నువ్వు నన్ను అడిగావు కానీ ఒకటి మర్చిపోయావు నువ్వు నా చదువుకి ఇంతవరకు అర్ధ రూపాయి కూడా నువ్వు నాకు ఖర్చు పెట్టింది లేదు నువ్వు నా తల్లిగా నువ్వు నాకు ఒక్కనాడు ఒక్క రూ రూపాయి ఖర్చు పెట్టింది లేదు చిన్నప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఐదేళ్ల వయసు వచ్చేంత వరకు మేనత్తా వాళ్ళు వాళ్ళే బట్టలు అవి పంపించేవాళ్ళు ఇక ఆరవ తరగతి వచ్చిన దగ్గర నుంచి నా స్కాలర్షిప్ డబ్బుల్ని నువ్వు తీసుకొని వాడుకునేదానివి దాంతోనే నాకు బట్టలు కొన్నావు ఇక టెన్త్ తర్వాత ఇంటర్ కట్టుకుంది నా ఫీజే ఎంసెట్లో నేను ఫ్రీ సీట్ తెచ్చుకున్నాను నువ్వు నా ఇంజనీరింగ్కి రూపాయి కట్టలేదు నా స్కాలర్షిప్తోనే నేను హాస్టల్ ఫీజు కట్టుకొని బట్టలు కొనుక్కున్నాను తప్ప అన్నా పైసా నువ్వు నాకు ఖర్చు పెట్టింది లేదు నువ్వేదో నాకు ఖర్చు పెట్టేశాను నీ పెద్ద కొడుకు ఏదో ఖర్చు పెట్టలేదు నీ పెద్ద కొడుకు చదువు రాక నీ పెద్ద కొడుక్కి ఒళ్ళు బద్దకమై నీ పెద్ద కొడుకు కొడుకు సరస్వతి కటాక్షం లేక నువ్వు నీ మొగుడు కలిసి నీ పెద్ద కొడుకుని చదువుకునివ్వకుండా చెడగొట్టుకొని పక్కన వాళ్ళ మీద నిందలేసి మాట్లాడతానంటే నేను అస్సలు ఒప్పుకోను ఏదైతే ఏంటి మా అనవసరం నువ్వు పెడతానన్నో పెట్టు ఇవన్నీ మాకు ఎందుకు అంది కోటేశ్వరి అంతే కదా నేనేమి ఈ ఆస్తిని కావాలనుకోవట్లేదు ఇది ఉన్న దగ్గర నుంచి అనవసరమైన లంపటాలన్నీ నా వెనకాల తగిలించుకోవాలని నేను అనుకోవట్లేదు ఏర్పాటు చేస్తే పెట్టేస్తానన్నాడు శరత్తో అనేసరికి వెంటనే సరోజ వాళ్ళ నాన్న పూనుకొని ఇక అక్కడికక్కడ నా పేరు మీద పెట్టించుకున్నానని కోటేశ్వరన్న కాదు కూడదు వద్దు అని చెప్పి రమణ పేరు మీదే మొత్తానికి ఆ రెండున్నర ఎకరాలు కూడా శరత్ చేత రిజిస్ట్రేషన్ చేయించి రేపు సౌజన్య అడ్డం తిరుగుద్దో పిల్లలు అడ్డం తిరుగుతారో అని సౌజన్యతో కూడా సంతకం పెట్టించేసుకున్నారు ఎన్ని రోజుల నుంచి సరోజ కనీసం తోడుకోవడాలని పలకరించింది కూడా లేదు కానీ ఎటు వచ్చినోళ్ళు వచ్చారు కదరా ఇక్కడితో బంధాలు సంబంధాలు తెగిపోయినాయి అని అనుకోబాకండి రెండు మూడు నెలల కోసం సారి వచ్చి వెళ్తా ఉండండి ఇక వెళ్ళినపాటిని వెళ్ళినట్టు ఉండమాకండి ఉండండి ఈరోజు ఏటమోసం దేమని మేము చెప్పాను రేపు నాటుకోడి తెప్పిస్తాను ఎల్లుండి చెరుకు పుట్ట తేనె తెప్పిస్తాను వెళ్ళేటప్పుడు కాసిన ఒక రెండు కిలోలు చక్రాలను ఒక కిలో చక్కలోను కాసిన అరిసెలు చేపిచ్చిస్తాను తీసిపోదురు కానీ అలాగే ఒక ఐదు వందలు పెట్టి చేరెత్తరమ్మా ఓ మూడు వందల్లో కుంకబరిని వెండిది పెట్టి పంపిద్దాం అందు సరోజు తోడుపాడలికి మాకేం వద్దులేవు వదిన నేను వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి తను జాయిన్ అవ్వాలి మేము ఇక వెళ్తున్నాం అని వెళ్ళి బట్టలు సద్దు సౌజీ అని చెప్పి అక్కడ నుంచి శరత్ సౌజన్ నేను తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇక కోటేశ్వరి వాళ్ళు అలా మొత్తానికి వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఉండగా శరత్ సౌజన్యం తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసరికి ఆనందరావుకి బాధ కోపం అన్నీ ఒకేసారి తన్నుకొచ్చాయి కూతుర్ని చూసే శరత్ వైపు చూసే కనీసం మాట మాత్రం కూడా మాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అని ఆయన ఇంకో మాట ఏదో మాట్లాడబోతుంటే ఆయన భార్య సునంద లోపలికి లాక్కెళ్ళి అబ్బాయిలో ఏం లోపం ఉందని మనం కాదంటానికి అబ్బాయి చదువుకున్నాడు సంస్కారం ఉందే వాళ్ళకి వెనకాల ఏముంది ఏమి లేదనేది మనకు అనవసరం అబ్బాయికి చదువు ఉంది ఉద్యోగం వస్తుంది రేపొద్దున మన పిల్లని సంతోషంగా చూసుకుంటాడనే నమ్మకం మనకుంది నాలుగేళ్ల నుంచి మన అమ్మాయి ఫ్రెండ్గా అబ్బాయి మన ఇంటికి వస్తూనే ఉన్నాడు మన అమ్మాయితో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించాడా మనతో అమర్యాదగా ఏమైనా ప్ర ప్రవర్తించాడా సరే ఇప్పుడు కాదంటావు నువ్వు కాదని ఇంట్లో నుంచి గెంటేస్తావు మన పిల్ల కాదంటావు బయటికి గెంటేస్తే వాళ్ళు వెళ్తారు ఉద్యోగాలు చేసుకుంటారు చదువులు అయిపోయిన పిల్లలు వేరు కాపురం పెట్టుకుంటారు రేపొద్దున వాళ్ళకి పిల్లలు పుడతారు ఆ తర్వాత మనలో ప్రేమ పొంగిందని సినిమాల్లో చూపించినట్టు వెళ్ళి పిల్లల దగ్గరికి తీసుకొని నువ్వే నా కూతురువి నువ్వే నా అల్లుడివి అని ఇవాళ నువ్వెవడవురా నీ కులమేంటి నీ స్థలం ఏంటి అని నువ్వు ఈరోజు మాట్లాడితే మాట్లాడిన మాటలే రేపు పొద్దున మిగిలిపోతాయి చాలా మంది అమ్మా నాన్నలు ఓవర్ యాక్టింగ్ చేసినట్టు నువ్వు కూడా ఓవర్ యాక్టింగ్ చేయకుండా అనవసరంగా నువ్వు పెద్ద విషయాలు చేయకుండా ఇవి ఆ అబ్బాయి మన అల్లుడు కాకపోడు మన అమ్మాయి మెళ్ళో తాళి కట్టిన తర్వాత ఆ అబ్బాయి ఏమవుతాడు నువ్వు కాదన్నంత మాత్రం అది మన కూతురు కాకుండా పద్ద అనవసరంగా అందరిలాగా మాట్లాడి నిన్ను తక్కువ చేసుకొని ఆ అబ్బాయి ముందు దిగజారిపోయి విలువను తగ్గించుకోకుండా నీ విలువని పెంచుకోవటం ఎలాగో అది నేర్చుకొని మాట మాట్లాడే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి పెద్దోళ్ళు అందుకే చెప్తారు ఏంటో తెలుసా మాటని పొదుపుగా వాడాలని మనిషి అదుపులో ఉండాలని ఆ రెండు మర్చిపోయి మాట్లాడబాకని భర్తను బయటికి తీసుకొచ్చింది చూడయ్యా నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావనే కోపం మాకేమీ లేదు కాకపోతే తల్లిదండ్రులుగా మా బిడ్డ పెళ్లి చూసుకోవాలని మాకు ఉంటుంది కదా ఒక పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సౌజన్య పెళ్లి చేద్దాం అనుకున్నాం మంచో చెడో మాకు ఆ ఖర్చు అయితే మీరు మిగిల్చినట్టే ఆ పదిహేను లక్షల రూపాయలు సౌజన్యకే ఇచ్చేస్తాం ఇదిగో ఈ పాస్బుక్లు వేసి ఉంచాము ఆ డబ్బుల్ని తీసేసుకోండి అలాగే మాకున్నంతలో నా పుట్టింటి వాళ్ళు అత్తంటి వాళ్ళు పెట్టినెయే పిల్లలకు ఫంక్షన్లకు వచ్చినాయి ఇద్దరికి చెరకు యాభై కాసులు బంగారు ఉన్నాయి ఇది సౌజన్య యాభై కాసులని బాక్స్ చేతికిచ్చింది అది కాక మీ మామయ్యకి ఆయన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన డబ్బులు పెట్టి మేము ఇదిగో ఈ ఇల్లు ఒకటి కొనుక్కున్నాం ఈ ఇల్లు కాకుండా పెద్ద అమ్మాయికి ఒక స్థలం రెండో అమ్మాయికి ఒక స్థలం కొన్నాం పక్క పక్కనే అయితే ఇగో ఆ స్థలం పేపర్లు పెద్దమ్మాయి పేరు మీద దాన్ని నువ్వు నీ పేరు మీద కావాలంటే నీ పేరు మీద సౌజన్య పేరు మీద కావాలంటే సౌజన్య పేరు మీద మీ మామయ్యతో రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పించేస్తాను ఒట్టి చేతులతో పిల్లని పంపించే ఇది మాకు కాదు ప్రస్తుతానికి ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండి మే మామయ్య ఇల్లు చూస్తాడు ఇల్లు చూసిన తర్వాత వెళ్ళి కొత్త కాపురం పెట్టుకుందరు కానీ అని చెప్పి లోపలికి రమ్మను కూతురికి అల్లుడికి దిష్టి తీసేసి లోపలికి తీసుకెళ్ళింది సునంద ఆనందరావు అల్లుడిని ఉంటే ఒక్కటే మాట అడిగాడు చూడయ్యా నా కూతుళ్ళిద్దరూ నా రెండు కళ్ళు నా కూతుళ్ళిద్దరూ నా పంచప్రాణాలు నీ భార్య నా భార్య కలిసి నన్ను ఏ మాట మాట్లాడినివ్వకుండా నా నోరు నొక్కేశారంటే నేను చేతగాని వాడినానో అసమర్థున్నానో కాదు నా పిల్లల కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి బొట్టు కారితే నా గుండెల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది నా బిడ్డకి ఏ ఇంత కష్టం కలగకుండా చూసుకో దాని మొహం మీద సంతోషం చిరునవ్వే నాకు ఇంత దృష్టాన్ని తెచ్చిపెట్టింది లేకపోతే ఏ రోజు ఎక్కడో మట్టి పిసుక్కుంటూ బ్రతకాల్సిన ఈ ఆనందరావు జీవితంలో ఆనందాలు మోసుకొచ్చింది నా కూతురు లేదంటే వాళ్ళు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు అది మర్చిపోవద్దు అల్లుడే కదా ఏం చేసినా భరించేంత మంచి మామైన మాత్రం నేను కాదు నా బిడ్డ జీవితంలో ఏదైనా జరగడానికి జరిగితే పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే అల్లుడికి విడాకులు ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని నాలుగేళ్ళు పిల్లల్లో మీ అత్తయ్య పాచిపని చేసి ఆ తర్వాత శుభ్రంగా నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్పుకొనైనా సరే నా కూతురికి చదువు చెప్పించాను దానికి ఉద్యోగం ఉంది ఎవడో ఒకడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా నేను వెనకాడను అది మాత్రం ఆలోచించు అంతకుమించి మాత్రం లీనియస్ తీసుకుని మాత్రం బిహేవ్ చేయకయ్యా అని చెప్తే నేను మీకు ఒక మాట చెప్పనా మావయ్య తనని నేను మీ అంత ప్రేమిస్తానో ప్రేమించను కానీ ఒకటి మాత్రం చెప్తున్నా మీ అంత ప్రేమించడానికి మాత్రం నిరంతరం శ్రమిస్తానో నాలుగు సంవత్సరాలుగా నన్ను మీరు చూస్తూనే ఉన్నారు ఏ రోజు కూడా నేను ఒక్కరోజు కూడా తన్నే తప్పుడు దృష్టితో చూసింది లేదు సౌజన్య అంటే నాకు నిజంగా చాలా ఇష్టం తనలో నేను అమ్మని అన్నని అక్కని చెల్లిని స్నేహితుడిని భార్యని ప్రియురాల్ని అందరినీ చూసుకున్నాను నాకుంది కూడా తను మాత్రమే తను లేని జీవితం నేను ఊపిరి కూడా తీసుకోలేను తను లేని జీవితం నేను బ్రతకటం కూడా వ్యర్థమే అనుకుంటాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్తే మంచిది బాబు అని అల్లుడు భుజం తట్టాడు ఆయన సౌజన్య కొత్తింటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేట్ ఏర్పాట్లు చేసుకున్నాములే ఇప్పుడే ఇక్కడే ఏమీ వద్దులే అనేసింది నేను నిన్ను అడిగాను మరి అన్నాడు శరత్ ఇక శరత్తో సౌజన్యతో మాత్రం వాళ్ళ చెల్లెలు వర్షిని బావా 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 అంటూ శరత్ చుట్టూ తిరుగుతూ తెక్కలిసిపోయింది చిన్నపిల్ల ఇక ఆ తర్వాత రెండు రోజులకి ఆనందరావు సౌజన్యకి మొత్తానికి రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేసేసాడు ల్యాండ్వి బాబు నీ పేరు మీద పెట్టమంటావా అమ్మాయి పేరు మీద పెట్టమంటావా అంటే నా పేరు మీద ఏమీ వద్దు మావయ్య మీరు సౌజన్య పేరు మీదే పెట్టండి అని చెప్పి సౌజన్య పేరు మీదే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేసాడు ఆయన అయిపోయిన తర్వాత కూతురు యాభై కాసులు బంగారం కూడా మామగారిని తీసుకొని వెళ్ళి సౌజన్య పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి లాకర్ ఓపెన్ ఓపెన్ చేయించి ఆ లాకర్లో పెట్టించొచ్చాడు శరత్ ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన పదిహేను లక్షల రూపాయలు కూడా సౌజన్య పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టించు వచ్చాడు శరత్తో అల్లుడు అర్ధ రూపాయి కూడా ముట్టుకోలేదని ఆనందరావు వచ్చి భార్య సునందకి చెప్తే నేను చెప్పా అబ్బాయి మంచోడేనని అని మనం మాట పోగొట్టుకోకూడదని కూడా చెప్పాను అంది సునంద ఈలోపు ఆనందరావు కూతురికి కొడుక్కి ఇల్లు కూతురికి అల్లుడికి ఇల్లు వెతకడం మొదలు పెట్టాడు ఇల్లు వెతకడం మొదలు పెడితే ఆయన స్నేహితుడు ఒక ఆయన ఫారెన్లో ఉంటూ వాళ్ళది టూ బిహెచ్కే ఫ్లాటు చాలా వెల్ ఫర్నిషెడ్ డెవలప్మెంట్తో ఉన్నటువంటి ఇళ్ళు నాలుగు ఉన్నాయి అయితే ఆ నాలుగులో ఫర్నిషింగ్తో ఉన్నటువంటి మూడిళ్ళు రెంట్లకు ఇచ్చేశారు ఒక ఇంట్లో ఫర్నిషింగ్ లేదు కానీ ఇల్లు చాలా అట్టహాసంగా ఉంటుంది టూబీహెచ్కే ఫ్లాట్ అయినా కూడా పాతిక వేలు అద్దె ఉన్నటువంటి ఆ ఏరియాలో ఆయన పదివేలు ఇస్తే చాలు ఇల్లు నీట్గా ఉంచితే చాలు నేను అలాంటి ఫ్యామిలీస్కే ఇచ్చాను ఎంప్లాయీస్కి అని చెప్తే నా కూతురు అల్లుడే లేరా ఉండేదే అని ఆనందరావు చెప్తే అంతకన్నా నా అయితే శుభ్రంగా ఉండమను ళాలు ఫలానా వాచ్మెన్ దగ్గర ఉంటే వెళ్ళి తీసుకోమని చెప్తే వెళ్ళి చూస్తే ఇల్లు తెగనచ్చేసింది శరత్కి సౌజన్యకే ఇక దాంతో ఆ ఇంట్లో పాలు పొంగించుకున్న తర్వాత ఇక కూతురు అల్లుడు ఆఫీస్కి కూడా వాకబుల్ డిస్టెన్స్ అది గట్టిగా ఐదు నిమిషాలు నడిస్తే ఆళ్ళు పనిచేసుకునే ఆఫీస్లో ఉంటారు కాబట్టి ఇక సునంద ఆనందరావుని పక్కకు పిలిచి అల్లుడు అడిగినా అడక్కపోయినా మన సంస్కారం సభ్యత ప్రకారం మనం ఎటు రాబోయేది ఆషాఢ మాసం వాళ్ళు మనం కలిసి ఉండట్లేదు కాబట్టి అమ్మాయి వేరు కాపురం పెట్టుకుంటుంది కాబట్టి అబ్బాయికి మనం ఎటు కొనివ్వాల్సిన ధర్మం ఉంది కాబట్టి లక్ష రూపాయల్లో బైక్ కొనిచ్చేసే లక్ష రూపాయలు పిల్లకి శ్రావణ పట్టీ కింద డబ్బులు ఇచ్చేసే ఏది కావాలంటే అది కొనుక్కుంటుంది చెప్పింది సునంద దాంతో అల్లుడిని వెంట పెట్టుకెళ్ళి వద్దు వద్దు అంటున్నా లక్ష రూపాయలు పెట్టి నచ్చిన బైక్ కొనుక్కోమని ఇప్పించి ఆ తర్వాత కూతురు చేతిలో లక్ష రూపాయలు పెట్టారు ఆనందరావు వాళ్ళు పెట్టిన తర్వాత ఆ లక్షలోనే ఒక మంచం ఒక సోఫా ఒక డ్రెస్సింగ్ టేబుల్ బుల్లి డైనింగ్ టేబుల్ వాళ్ళకు అవసరమైన ఫ్యాను చిన్ని టీవీ గ్యాస్ పొయ్యి గ్యాస్ బండలు కావలసిన ఎంతవరకు కొనుక్కున్నారు శరత్ సౌజన్య కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇక ఫస్ట్ నైట్ చేసుకుందాం అని చెప్పింది సౌజన్య నవ్వేసి శరత్ ఆ తర్వాత దగ్గరగా ఉన్నటువంటి ఒక చోటుకే మొత్తానికి హనీ మునికి తీసుకెళ్లాడు ఒక వారం రోజులు వెళ్ళొచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారు ఇద్దరు వెళ్ళడానికి ముందే మాట్లాడుకుని ప్లానింగ్ చేసుకుందాం కొన్నాళ్ళు పిల్లలు లేకుండా అనుకుని కాపర్టీ వేయించుకుని ఫస్ట్ నైట్కి వెళ్ళారు అలా మొత్తానికి పిల్లల ప్లానింగ్లో కూడా వెళ్ళున్నారు ఉన్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు సౌజన్యకి వంట అస్సలు రాదు వంట అస్సలు రాదు కాబట్టి ఇక సౌజన్య ఎక్కడ కష్టపడిపోద్దోనని అని వెంటనే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో కూతురుకి ఒక వ్యాక్యూమ్ క్లీనరు అలా అలాగే కూతురుకు ఒక వాషింగ్ మిషను కూతురు కోసం మిక్సీ చిన్ని గ్రైండర్ కొనివ్వపోతే అమ్మో గ్రైండర్లో పత్రంలో ఏళ్ళు వేసేసుకుంటుంది నా కూతురు అన్నాడు ఆనందరావు వద్దులేమనమని ఒక మిక్సీ వాషింగ్ మిషన్ కూతురు కోసం అని చెప్పి ఒక వ్యాక్యూమ్ క్లీనరు కొనిచ్చింది ఆవిడ కొనిచ్చిన తర్వాత ఆ సామాన్ ఇంటికి తెచ్చుకుంది సౌజన్య తెచ్చుకున్న తర్వాత ఇక శరత్ సౌజన్యని ఏ పని చేయనిచ్చేవాడు కాదు ఉదయాన్నే లేవగానే నువ్వేమీ చేయొత్తలే కానీ బట్టలు వాషింగ్ మిషన్లో వేసి నువ్వు బట్టలు ఆరే నేను వెళ్ళి అన్నం కూర పెట్టాను టిఫిన్ టకటక ఒకరోజు జీడిపప్పు ఒక ఒకరోజు బ్రెడ్ టోస్ట్ ఒకరోజు ఇంకొకటి టకటక రోజుకొకటి టిఫిన్ చేసేసేవాడు ఒకరోజు బంగాళదుంపలు ఫ్రై అని ఒకరోజు క్యారెట్ ఫ్రై అని అలా ఏదో ఒకటి మార్నింగ్ పూట ఒక కూర వండేసి అడ్డ కుక్కర్లో పెట్టేసేవాడు శరత్తో ఇలా హ్యాపీగా మొత్తానికి కాలం గడిచిపోతుంటే రోజు మరదలు సాయంకాలం పూట వచ్చేది ఇక్కడ వీళ్ళుండే ఫ్లాట్ మీదగానే కాలేజీకి వెళ్ళాలి బావా అనుకుంటున్నారు కుంటూ వచ్చి వస్తూ వస్తూ అక్క ఇదిగో అమ్మ నీకు ఇడ్లీ పిండి దోశ పిండి చపాతీ పిండి పూరి పిండి ఇచ్చే మందో అని ఇచ్చి వెళ్ళేది దానికి తోడు ఈరోజు నాన్న ఫిష్ తెచ్చాడు అమ్మ ఫిష్ కర్రీ ఇమ్మంది తలకాయ కూరత వండింది ఈరోజు బోటీ చేసింది ఈరోజు కర్రీ చేసింది ఈరోజు ఇది వండింది అది వండిందని రోజు ఏదో ఒకట పెళ్ళి తీసుకొచ్చిస్తూనే ఉండేది అది కాకుండా ఇక ప్రతి పండక్కి కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలిచేవాళ్ళు నెలకు ఒకసారి వాళ్ళే ఇక్కడికి వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు పొద్దునొచ్చి సాయంత్రం వరకు ఉండి కూతురికి ఏదన్నా అయితే ఇల్లది దులిపి పెట్టేసి శుభ్రంగా పేపర్లై మార్చి పెళ్తూ ఉండేవాళ్ళు దానికి తోడు ఇక కూతురు ఎటు పని మనిషిని కూడా పెట్టుకోలేదు కాబట్టి శుభ్రంగా ఏదైనా పని ఉంటే అందుకోవటానికి కూడా వాళ్ళు కాదు సునంద ఆనందరావు అక్కేదన్నా అడిగితే చేసి పెట్టవే అంటే వర్షిని వచ్చి బట్టలు మడత పెట్టేసి వెళ్ళిపోయేదే ఐరన్కి బట్టలు దాంట్లో పెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గరే తక్కువ రేటుకి ఐరన్ చేయించుకొచ్చి తీసుకొచ్చి ఇస్తూ ఉండేదే వారానికి ఒకసారి సునంద వారానికి సరిపోను కూతురికి అల్లుడికి పిండి ఒంట్లుండి ప్రతి పండక్కి కూతురికి అల్లుడికి బట్టలు పెట్టేవాళ్ళు ఒక రెండు మూడు రోజులు మా ఇంట్లోనే ఉండండి అని అవి ఇవి వండి పెట్టుకొని చూసుకొని పంపుకునేవాళ్ళు ఇలా వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోతుంది సౌజన్య ఒక రోజున ఒక బుక్కు పెన్ను తీసుకొని కూర్చుంది మంచం మీద ఏంట్రా అన్నాడు శరత్ మన ఇద్దరు కలిపి శాలరీ ఎంత వస్తుంది వాళ్ళు వస్తుంది అన్నాడు అయితే మనకు అందులో టెన్ కే ఇంటి రెంట్కు పోతుంది అది కాక మనకు మొత్తం ఖర్చులు అంతా కలిపి ఒక ఫిఫ్టీన్ కేలో సరిపోతున్నాయి అంటే సెవెంటీ ఫైవ్ కే మిగులుతున్నాయి అవునా అందే అవును అన్నాడు అయితే మనం ఒక మంచి ఇల్లు కట్టించుకున్నాం శరత్ అందే ఓ ఏంటి మేడం గారికి అంత పెద్ద కోరిక అమ్మ నాన్న నాకు సైట్ ఇచ్చారు కదా అది రోడ్డు పక్కనే ఉంది ఆ సైట్ ఆ సైట్లో మనం ఇల్లు కట్టించుకుందాం నాన్న ఇచ్చిన పదిహేను లక్షలు ఉన్నాయి కదా వాటితో ఇల్లు కట్టించుకోవచ్చు రాదని కాదు కానీ అంత బాగోదు అది కాకుండా మన ఇద్దరం నెలకి ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ చొప్పున సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్క ఫైవ్ ఇయర్స్ మనం అప్పుడే పిల్లల్ని కనకూడదు అనుకున్నాం కాబట్టి యాభై లక్షలు ఆ పదిహేను లక్షలతో కలిపి ప్లాన్ చేసుకొని మంచి ఇల్లు కట్టించుకుందాం నా డ్రీమ్ అది అని చెప్పింది సౌజన్య అలాగేలే అన్నాడు శరత్ ఇక ఆ రోజు నుంచే అనవసరమైన ఖర్చు ఖర్చులు బయటకు వెళ్తాము కూడా మానేసుకొని పాపం ఏది కావాలన్నా ఇంట్లోనే వండుకుని చివరికి ఈ ప్రతి రూపాయి జాగ్రత్తగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ రూపాయి దాయటం మొదలు శరత్ సౌజన్య అడక్కడైంది అదే కాక తను కోరుకున్న కోరికలో న్యాయం ఉంది కాబట్టి ఏ రోజు సౌజన్యని ఒక మాట అనేవాడు కాదు చాలా ప్రేమగా చూసుకునేవాడు భర్త ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయి చాలా సంతోషంగా ఉండేది సౌజన్య కొడుకు కూతురు అల్లుడు సంతోషంగా ఉంటుంటే చూసే కడుపు నిండిపోయేది సునందకి ఆనందరావుకి ఎంతకన్నా ఏం కావాలి అనిపించేది ఇలా మూడు సంవత్సరాల కాలం అనుకోకుండా గిరగిరా తిరిగిపోయింది శరత్ చాలా తెలివైనవాడు మొదటి సంవత్సరం ఎప్పుడైతే పూర్తయిపోయిందో ఒక కంపెనీలో పనిచేయటం అక్కడి నుంచి వేరే కంపెనీలో భారీ నదులు ఉండడు కాబట్టి రెండు ఖాళీలు ఉండేలా చూసుకుని అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే ఎక్కడికన్నా పెద్ద పోస్టు ఎక్కడికన్నా శాలరీ ఎక్కువ ఇచ్చే పోస్టులోకి ఇద్దరు మారారు అలా ఒకసారి యాభై వేల జీతం అరవై ఐదు వేలకు పెరిగింది అలా ఈ మూడేళ్లలో కూడా శరత్ జీతం లక్ష రూపాయలకి చేరుకుంది సౌజన్యకి లక్ష రూపాయలు అయింది జీతం ఇక ఐదేళ్ళల్లో అనుకున్న డ్రీమ్ కాస్త మూడేళ్లల్లోనే కంప్లీట్ అయిపోబోతోంది సౌజన్య ఆనందానికి అవధులు లేవు ఇక దాంతో ఇంకొక టెన్ ల్యాక్స్ మనం పోగు చేసేసుకుంటే కారు కూడా కొనేసుకుంటే ఆ తర్వాత హ్యాపీ కదా ఇంట్లోకి ఫర్నిషింగ్ అంతా కూడాను ఆ పదిహేను లక్షలు ఉన్నాయి కాబట్టి వాటితో ఫర్నిషింగ్ చేంజ్ చేసుకున్నాం శరత్ అని చెప్పింది సౌజన్య అలాగేలే అని అత్తమ్మాని వెంట పెట్టుకొని వెళ్ళి పురోహితుడితో ముహూర్తం పెట్టించి మొత్తానికి శంకుస్థాపన భూమి పూజ చేసేసుకున్నాడు శరత్ సౌజన్య అయిపోగానే ఇక వెంటనే ఇంజనీర్ని పిలిపించి ప్లాన్ వేయించుకున్నారు కింద వచ్చేసి చాలా స్పేషియస్గా ఉండేలాగా ఐదు బెడ్రూములు రావాలి ఐదు బెడ్రూములు వచ్చి అలాగే ఒక ఓపెన్ కిచెన్ రావాలి పెద్ద హాల్ రావాలి ఇల్లు విశాలంగా ఉండాలి వేటికి వాటికి అటాచ్డ్ బాత్రూములు వచ్చి బయట కూడా టాయిలెట్స్ రావాలని సౌజన్య తన డ్రీమ్ అంతా చెప్తుంటే వింటూ నుంచున్నాడు శరత్ ఇక పైన వచ్చేసి ఇంకొక రెండు పోర్షన్లు రావాలి అవి రెంట్కి ఇవ్వాలి అని చెప్పింది సరేనన్నాడు అతను అయితే ఈలోపు సౌజన్య వాళ్ళమ్మ సునంద ఇక ఆనందరావుని వెంట పెట్టుకెళ్ళి చుట్టూ బోలెడంత లాను ఖాళీ మిగిలే ఉందమ్మా దాన్ని అలాగే వదిలేటందుకు అనే ఒక మాలీని అక్కడ పెట్టేసి అతన్ని ఇక నుంచి సెక్యూరిటీ కింద మాలీ కింద ఇతనే ఉంటాడు ఇంట్లో పని చేయటానికి మిగతా వాటికి ఇతను భారీ ఉంటుంది వీళ్ళకి కూడా అల్లుడు ఒక రేకులు షెడ్ వేయించి నాన్న అని చెప్పింది అల్లుడికి అలాగే నత్తయ్యా అని చెప్పాడు అయితే ఇక్కడ అన్ని రకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు కూరగాయల మొక్కలు మీరు ఇంట్లోకి గృహప్రవేశం చేసుకుని ఇల్లు కంప్లీట్ అయి వచ్చేలోపు ఇతంతో నాటిస్తే సగానికి ఉంటాయి అవే ఆ తర్వాత మూడేళ్లు తిరిగేపాటికి పళ్ళ మొక్కలు అలాగే కాయల మొక్కలు అందొస్తాయి ఇక మిగతా అయితే గనక మీరు వచ్చేపాటికే అందుబాటులో ఉంటాయి కూరగాయలు బయట నుంచి కొనుక్కోవటం కన్నా పండించుకున్నవి తింటే ఆరోగ్యానికి మంచి దల్లుడు అని చెప్పారు అత్తామామ నవ్వుకొని అలాగేలా అన్నాడు శరత్ ఆ తర్వాత ఇన్నాళ్ళుగా హైకెలకు వచ్చిన డబ్బులు దేనికి వాడకుండా శరత్ అలాగే దాచిపెట్టి ఉంచాడు ఎప్పుడో ఓసారి పెళ్ళైన కొత్తల్లో ఒకసారి ఒక డైమండ్ నెక్లెస్ చూసి చాలా బాగుందని అడిగింది వెళ్ళి అది రెండు లక్షల రూపాయలు డైమండ్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్తో కలిపి రెండున్నర లక్షలు అని చెప్పారు అయితే అది కొనుక్కొచ్చి భారీగా ప్రెజెంట్ చేశాడు చూసి ఎందుకు ఖర్చు చాలే అరవక ఇంకా నువ్వు అడిగావు నీ డ్రీమ్ అని నేను అడ్డం పెట్టానా నీకేమైనా అడ్డం చెప్పానా నీ కోసం మన చిన్న చిన్న సంతోషాలను కూడా మనం ఆపుకొని ఐదు సంవత్సరాలన్న కళ మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం పగలనక రాత్రనుక కష్టపడే అలాంటిది నా భార్యగా నేను నిన్ను ప్రేమించుకున్నానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అలాంటిది నీ కోసం నేను ఏం చేసినా తక్కువే అనిపించద్ది నాకు అన్నాక ఒక సర్ప్రైజ్ నీకు అని చెప్పాడు ఏంటి అని చెప్పాక ఇది ట్రిప్ వెళ్తున్నామని చెప్పి డార్జిలింగ్ ఒక వారం రోజులు అక్కడ నుంచి ఇంకో చోటకు ఒక వారం రోజులు పదిహేను రోజులు టికెట్లు తీసుకున్నాడు అకామిడేషన్తో కలిపి ఎందుకు అందే సౌజన్య అరవద్దన్నానా నీకు వద్దున ఒక తొంభై నాకు ఒక తొంభై వచ్చాక వెళదామంటావా ఇక్కడి నుంచి మనమేం వెంటనే పిల్లల్ని కంటలేదు ఇంకొక నాలుగేళ్ళు ఆగే కందాం పిల్లల్ని కొంపలే మారిపోలేదు నాకు లైఫ్ మీద చాలా డ్రీమ్స్ ఉన్నాయి నా పిల్లలతో లైఫ్ చాలా ఎంజాయ్ చేయాలని ఉందలే కానీ పదా మన ఇద్దరం వెళదామని చెప్పి భార్యను తీసుకొని అత్తమామలకి ఇంటి పనులు అప్పచెప్పి శరత్ చాలా సంవత్సరాల తర్వాత సౌజన్యతో బయటికి వెళ్ళాడు ఇక కెమెరా కొనుక్కుని వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ సౌజన్య చిన్నపిల్లలాగా అక్కడ కొట్టడం ఆడుకోవటం ఆ చలిలో మనుషులు ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఈనాళ్ళ తర్వాత చెంగు చెంగుని నిజంగా పిల్లలా గెంతుతుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు శరత్కి చాలా ఎంజాయ్ చేశారు అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశారు అన్ని చోట్ల ఫోటోలు వీడియోలు తీసుకున్నారు సంతోషంతో ఆనందంతో మనసు నిండి పోయింది శరత్కి సౌజన్య శరత్ని ఆశాంతం కౌగులించుకొని చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుందని అడిగింది ఇక నుంచి ప్రతి మూడు నాలుగు నెలలకి ఇలాగే ట్రిప్కి వద్దాం ఎటు ఇల్లు కట్టించేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంటెద్ద ప్రాబ్లం లేదు పైన రెండు పోర్షన్లు ఎలా లేదన్నా కూడా అద్దెకిస్తే మనకి తక్కువలో తక్కువగా నలభై యాభై వేలకు తక్కువ అద్దె రాదు అది మన ఇంటి ఖర్చు సరిపోయినా మన ఇద్దరు శాలరీలు అలాగే మిగిలి ఉంటాయి ఇద్దరు శాలరీల్లో నుంచి నెలకు ఒక పాతిక వేల రూపాయలు చొప్పును తీసి పక్కన పడేసిన నాలుగు నాలుగు నెలలకి రెండు లక్షలు అవుతాయి పెట్టి హ్యాపీగా వెళ్ళొద్దాం అని చెప్పాడు సౌజన్యకి అలాగే అందే అనేసరికి ఇక బాడీని తీసుకొని పదిహేను రోజులు ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు శరత్ వచ్చాక సౌజన్యాన్ని నువ్వు పనులు చేయొద్దు బట్టలు మొత్తం మనం యూజ్ చేసి నేను మెషిన్లో పడేసి నేను ఆరేస్తాను నువ్వు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకోమన్నాడు వచ్చేసారా బావా అనుకుంటూ వర్షని ఇదిగో అమ్మ బిర్యానీ చేసింది దానికి తోడు ఈవినింగ్కి సరిపడా కూడా మీకు కూరలు అన్నీ పెట్టింది అన్నం ఒకటి మిమ్మల్ని రైస్ కుక్కర్లో పెట్టుకోమంది స్నాక్స్ టిఫిన్లు ఇందులో ఉన్నాయి మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు రెస్ట్ తీసుకొనిమ్మని చెప్పింది ఇందులో జ్యూసులు ఉన్నాయి తాగేయండి బావిని వెళ్ళొస్తా ఏమైనా తెచ్చావా బావా అని అడిగింది అనిగేసరికి సౌజన్యం వచ్చి ఇదిగోనే నీకు తీసుకొచ్చినవన్నీ మీ బాబు వేరే బ్యాగ్లో అక్కడి నుంచి సర్ది మరీ తీసుకొచ్చాడంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా అంటే అవి కోతి ఆగు ఇందులో అత్తయ్యకి మామయ్యకి కూడా తీసుకున్నాము తీసుకెళ్ళివ్వు మేము రేపు వస్తామని చెప్పు బాగా టైర్డ్ అయిపోయామని చెప్పరా అంటే ఓకే ఓకే రేపు కాకపోతే ఎల్లుండి రండి ఏం పర్వాలేదు ఈ టూ డేస్ సాటర్డే సండేనేగా సండే అయితే నాన్న కూడా ఇంట్లో ఉంటాడు బాయ్ బాయ్ అని వెళ్ళిపోయింది వర్షిని ఆ తర్వాత ఇక అలా ముద్ద తిన్నారో లేదో నిద్ర ఆవహించేసింది గబగబా ఇద్దరు కలిసి బట్టలు ఆరేసి క్లిప్పులు పెట్టుకొని వచ్చి అలా బెడ్రూమ్లో అడ్డం పడిపోయారు నిద్రకి రోజు ఎప్పుడైతే పొలం రాసి శరత్ సౌజన్యాన్ని తీసుకుని తిరిగి సిటీకి వచ్చేసాడో ఆ తర్వాత సరోజ తన తెలివితేటల్ని బాగా ఉపయోగించింది తన తండ్రిని అడ్డం పెట్టుకొని వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని మొత్తానికి ఒక లక్ష రూపాయలు లంచం పెట్టి రమణ ఏటు టెన్త్ క్లాసు పాస్ అయ్యే ఉన్నాడు కాబట్టి ఆ టెన్త్ క్లాస్కి వచ్చే ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో తొక్కిచ్చేసింది రమణని ఆ తర్వాత ఖాళీగా ఉంచకుండా రమణతో డైరెక్ట్ డిగ్రీ కట్టిచ్చేసింది కట్టించేసే అలా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది రమణకి ఆ వచ్చిన దాంట్లో పై ఎగ్జామ్స్ రాయిస్తూ మొత్తానికి రమణని అలా అలా ఉద్యోగం దారి చేసేసింది సరోజ ఇప్పుడు ఏం చేయబోతున్నావే అని కోటేశ్వర్ అడిగి పొలం కౌలికి పోతున్నావా అని అడిగితే పొలం కౌలికి ఎందుకు ఇస్తాను నా పిల్లలు కూడా సిటీ స్కూల్లోనే చదువుకోవాలి మా బతుకులు నాశనం అయిపోయినట్టు మా పిల్లల బతుకులు నాశనం అయిపోతే ఎలాగా అని చెప్పి ముందు ఇక్కడున్న ఐదెకరాల పొలాన్ని మొగుడి చేత ఏక బిగివిన అమ్మిచ్చి పడేసిందే అమ్మిచ్చి పడేస్తే ఎకరం పాతిక లక్షల రూపాయలు చొప్పున బానే గిట్టుబాటు అయ్యి వచ్చాయి డబ్బులు ఆ డబ్బులు పెట్టి ఎకా ఎక్కిన వాళ్ళ నాన్న సహాయంతో సిటీలో ఒక పది పోర్షన్ల ఇల్లు ఒక స్థలం తీసుకొని వరుసగా ఒక్కొక్క పోర్షన్కి ఒక కిచెను ఒక బెడ్రూము బయట వరండా ఉండేలాగా పది పోర్షన్లు పది టాయిలెట్లు కట్టించేసింది పైన మాత్రం తమ కోసం ఒక మూడు బెడ్రూములు హాలు కిచెను ఒక గెస్ట్ బెడ్రూము ఉండేలాగా ఆ పైన పెంట్ హౌస్ వాటర్ ట్యాంకులు ఉండేలాగా ఇల్లు కట్టించేసి కింద పది పోర్షన్లు అద్దెకిచ్చేసి పై పోర్షన్లో వాళ్ళుంటూ పెంట్ హౌస్ బ్యాచిలర్స్కి అద్దెకిచ్చేసింది ఇచ్చేసి మొత్తానికి అత్తం తీసుకొని సిటీకి వెళ్ళిపోయిన తర్వాత సరోజ తను ఖాళీగా ఎందుకు ఉండాలని చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మిషన్ని ఎందుకు వదిలేయాలని చెప్పి మిషన్లో కుట్టడం స్టార్ట్ చేసింది అలా మిషన్ పెట్టుకొని ఇక కింద పది పోర్షన్లకి కూడా ఒక్కో పోర్షన్కి ఐదు వేలు అద్దెచ్చి పడుతుంది మొగుడు జీతం నెలొచ్చేపాటికి అలా వచ్చే తన చేతిలో పడుతుంది అది చాలదన్నట్లు రోజుకి రెండు వేల రూపాయలు మిషన్ కుట్టి కళ్ళ చూస్తుంది ఇంట్లో అత్తను మాత్రం ఖాళీగా ఉండనివ్వకుండా ముందు కోటేశ్వరి మెళ్ళో ఉన్నటువంటి ఆ రెండు పేట్ల గొలుసు ఆ నల్లబూసలు చేతులుకున్న అరడజను గాజులు ఉన్న నాలుగుంగరాలు చెవులకున్న దిద్దులు లాగిపడేసి అత్త చెవులకి మొత్తానికి ఒక గ్రామ్ పూగులుంచి చేతులకి ప్లాస్టిక్ గాజులు పడేసి మెళ్ళో ఒక రెండు గ్రాములు పెట్టి ముత్యాలు జుట్టించుకొచ్చి మెళ్ళో పడేసింది అత్తకి ఇక ఆ తర్వాత అప్పుడు తన పాతి కాసులు బంగారం పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని అది కాక ఇన్ని సంవత్సరాలుగా పుట్టింటి వాళ్ళు పండగలకి పబ్బాలకి పిల్లకి చేయించిన నెక్లెస్ హారం గొలుసు పిల్లోడికి చేయించిన బ్రేస్లెట్టు గొలుసు అలాగే ఉంగరాలు మొగుడుకి చేయించిన బ్రేస్లెట్టు ఉంగరాలు మొత్తం కలిపి యాభై కాసులు పోగు చేసుకొని తెచ్చుకొని ఇప్పుడు నగలేసుకోవటం మొదలుపెట్టిందే ఇక ఏ రోజు కారు తను మిషన్ కుడితే వచ్చిన డబ్బులను ఎత్తుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో పడేసుకోవటం ఇహ మొగుడు జీతం రాగానే అలా తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో పడేయటం ఇంటర్దలు మొత్తం వసూలు చేసేసి వాళ్ళందరి మీద కై కై మని పడుతూ ఒక్కరోజు అయినా ఊరుకోకుండా వాళ్ళతో టైంకి కరెంటు బిల్లులు కట్టించి అవి తీసుకుంటూ టైంకి వాటర్ బిల్లులు కట్టించేసి అయి తీసుకుంటూ ఇక మొత్తానికి ఆ వచ్చినటువంటి ఇంటద్దలు పది పోర్షన్లో యాభై వేలు వస్తుంటే పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో వేసి పిల్లలకి మంచి మంచి ఫీజులు కట్టి పిల్లల్ని స్కూల్లో వేసిందే కాక మొగుడికి అమ్మా నాన్నలతో ఒక బండి కొనిచ్చేసింది రమణకి ఆ తర్వాత రమణని పీజీ కూడా కట్టమనమని పోడు పెట్టేసింది పోడు పెట్టేసేపాటికి రమణ కూడా డెవలప్ అవ్వటం మొదలయ్యాడు ఆ తర్వాత రోజులు తరలిపోతున్నాయి కోటేశ్వరిని ఇంట్లో అంట్లు తోగటం బట్టలు ఉతకటం ఇల్లు ఉడవటం తడిగొడ్లు పెట్టడం ఇక పిల్లల్ని స్కూలుకు రెడీ చేయటం మిషన్ దగ్గరికి వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళతో వాగుతా కూర్చుందామని కోటేశ్వర్ అనుకుంటే రెండు మూడు సార్లు కోటేశ్వరిని బాగా రొట్టెల కర్ర గుత్తి రోకల బండా పెట్టి దంచి మొత్తానికి కోటేశ్వరి చేత వంట పని ఇంటి పని బూజులు దులిపించడం ఇవన్నీ చేస్తూ మొత్తానికి కోటేశ్వరిని ఒక లైన్లో పెట్టుకొచ్చింది సరోజ ఇలా ఈ మూడేళ్ల కాలం వాళ్ళకి అక్కడ గడిచిపోయింది గడిచి మర్చిపోయిన తర్వాత కోటేశ్వరిని ఒకనాడు కూతుళ్ళు వచ్చి అమ్మ మా దగ్గరికి రావచ్చుగా ఎంతకాలం ఇక్కడ ఉంటావని అమ్మతో కాస్త కాలక్షేపం చేయొచ్చులే ఊళ్ళో ఊసులు చెప్పించుకోవచ్చులే అని చెప్పి కోటేశ్వరిని రమ్మనమని పెద్ద కూతురు రమ్మ పిలిచింది పిలిస్తే ఇదే తడవనుకున్న కోటేశ్వరి ఇక అనుకుంటూ పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళింది వెళ్ళింది వెళ్ళినట్టు ఉండాలా అసలు వెయ్యాల వారు కోటేశ్వరి బంగారం పెడతానందన్న మాటే మర్చిపోయి వాళ్ళ దారిని వాళ్ళు ప్రశాంతంగా శుభ్రంగా చూసుకుంటున్నారు రమని రమ పిల్లల్నే పిల్లలు స్కూలుకు పోతున్నారు రమ తిని ఇంట్లో పావల పని చేసేది ఉండదు రమ అత్త ఆ వయసులో ఖాళీగా ఎందుకు ఉండాలని పచ్చళ్ళు కారపొళ్ళు అమ్మితే వాళ్ళ మామయ్య ఆ వయసులో ఖాళీగా ఉండటం ఎందుకని గుమస్తాగా లెక్కలు రాసొస్తాడు రమ భర్తదే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి దానికి తోడు ఎనిమిది పోర్షన్లు ఇల్లు ఒక పోర్షన్లో వీళ్ళుండి ఏడు పోర్షన్లు అద్దెకిచ్చి ఆ డబ్బులు పిల్లల పేరు మీదే వేస్తారు వాళ్ళు తిని తిన్న ధరక్క ఖాళీగా ఉండని కోటేశ్వరి మొత్తానికి ఆ ఇళ్ల చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరితో బియ్యం కూడా రట్టాంటోడు వియ్యపురాలు ఇలాంటిదన్నీ తగాదాలు గొడవలు పెట్టుకొని ఆ రోజున నేను పది లక్షల రూపాయలు బంగారం ఇస్తానన్నానని చెప్పి పక్కింటి ఆవిడతో అనేసిందే ఆవిడ కాస్త మర్చిపోయిన రామ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇలాగంటగా ఆ సగతే మర్చిపోయావంటగా నువ్వు మీరు రట్టంటు వాళ్ళు వాళ్ళని నీ ఎపురాలు చెబుతుంది నీ కోళ్ళకి అన్నం పెట్టట్లేదంట అందుకే వాళ్ళ అమ్మాయి సన్నగా అయిపోయిందంట వాళ్ళ అమ్మాయిని రాసి రంపాన పెడుతున్నామంటే వాళ్ళ వాళ్ళమ్మాయి ఎంత పని ఏం చేస్తుంది వంట పని నేను చేస్తా ఇంట్లో పని అమ్మాయి ఉంది అది కాక ఇంకో పని పిల్ల మొత్తం పైపని చుట్టానికి ఉంది బట్టలకి మిషన్ ఉంది అసలు వాళ్ళమ్మాయితో మేమేం చేయిస్తున్నాం ఇది ఎక్కడ అన్యాయం అని మొత్తానికి కోటేశ్వరిని ఏమమ్మా ఇలా చెప్పావంట అంటే ఉన్నమాట అంటే ఉలికెక్కువని నువ్వు చెయ్యంది నేను అన్నానా అని తగాదాలు పెట్టుకొని చిలవల పలవలు చిలవల పలవలు చేసేసి వాళ్ళతో గొడవలు పెట్టుకొని మొత్తానికి కోటేశ్వరే మీరు మా అమ్మాయిని రాసి రంపాను పెడుతున్నారు మీద గృహింస కేసు పెడతాం మిమ్మల్ని వీధికి ఇడుస్తాం మిమ్మల్ని మీడియాలకి ఇడుస్తాం అనేపాటికి రమ మొగుడు ఆఫీసు నుంచి వచ్చేసరికి రమ అత్తామామ గుడై నువ్వు అసలు మగాడివేనా నీ అత్త ఆ రోజున మనకి పది లక్షల రూపాయలు బంగారం పెడతానండి పెట్టలేదు మేము మర్చిపోయాం నీ గుర్తుండొద్దా ఇప్పుడు నీ అత్త పాపం అది పెట్టలేదు ఒక పెట్టకపోయినా సరే మనం నీ పెళ్ళాన్ని దేవతలాగా కాలు కింద పెట్టనివ్వకుండా చూస్తుంటే పైగా నీ అత్త ఇప్పుడు ఏంటంటే ఇలా మేము రాసి రంపాన్ని పెడుతున్నామని గృహహింస కేసులు పెట్టొద్దంట అయ్యా జైళ్ళల్లో పెట్టిచ్చుద్ంట మమ్మల్ని మీడియాలకి ఏడ్చుద్దంట నీ అత్త ఏమని చెప్పొచ్చిందో తెలుసా పది లక్షల రూపాయలు బంగారం పెడతానని చెప్పాను నేను అయితే ఆ పది లక్షల రూపాయలు బంగారం కన్నా విలువైన నా కూతుర్నిచ్చి చేశాను ఇలాంటి లో క్లాస్ చీప్గా వాళ్ళకి నేను అంత బంగారం పెడతామని మాట ఇవ్వటమే తప్పు పైగా నేను ఆ బంగారం ఇవ్వకపోయినా ఎందుకు అడగలేదో తెలుసా వాళ్ళల్లో ఇంత వారు లోపాలు ఉన్నాయని అడగలేదు అందంట ఇప్పుడు ఇది ఆ బంగారం పెడితేనే మనలో లోపం లేనట్టు లేదంటే ఉన్నట్టే కదా గెంటి పడేరా పిల్లలతో సహా దీని కూతురుని అనేసింది కోటేశ్వరి పెద్ద వియ్యపురాలో దాంతో మేమేం గతి లేని వాళ్ళం అనుకుంటున్నామో అని కోటేశ్వరే పెద్ద కూతుర్ని మనవణ్ణి మనవరాల్ని తీసుకొని రెండో కూతురి ఇంటికి వెళ్ళిందే విషయం ఏంటి అని కనుక్కున్న రత్న వాళ్ళ అత్త మామ రత్న మొగుడు అప్పుడు గుర్తుకొచ్చింది ఆ పది లక్షల బంగారం గుర్తుకొచ్చేసరికి రత్నం పడేసి మెత్తగా దంచి ఈలోపు కోటేశ్వరే అక్కడ జనాన్ని పోగేసి పంచాయతీ పెట్టు కూర్చొంది ఆ రోజు పది లక్షల రూపాయల బంగారం ఇస్తామన్నమాట నిజమే ఒప్పుకోకపో రోజు ఒప్పుకోకపోయి ఉంటే మేము అడిగేవాళ్ళం కాదు ఇవాళ మా ఇంటికి వచ్చి కూర్చొని మా ఇంట్లో తింటూ పెద్ద కూతుర్ని మనవణ్ణి మనవరాల్ని తెచ్చిపెట్టింది కాక నా పెళ్ళాన్ని నన్ను నా కొడుకుని నా కూతుర్నే అని ఆడిపోసుకొని మా గురించి ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళకి ప్రచారం చేస్తుంది ఎలాంటి ఉంటే మేమే మన కాపురం చేయించుకుంటామని వాళ్ళు గెంటి పడేశారు రత్నని పిల్లలతో సహా బంగారం తీసుకుని కాపురానికి రండి లేకపోతే లేదని అలా కోటేశ్వరి పెద్ద కూతుర్ని రెండో కూతుర్ని తీసుకొని మళ్ళీ పెద్ద కొడుకు రమణ ఇంటికి వెళ్ళిందే అక్కడికి సరోజ ముందు రాగానే ఏమీ మాట్లాడలా చెప్పి పంపిస్తారేమో లే కోటేశ్వరి రమణ కలిసి అని ఊరుకుంది రోజులు గడిచిపోతాయి వారం అయిపోయింది పది రోజులు అయిపోయింది నెల రోజులు అయిపోయింది నెల పది రోజులు అయిపోయింది రెండు నెలలు అయిపోయింది సరోజుకి ఒక రోజున చిర్రు ఎత్తుకొచ్చింది ఏంది అసలు ఇది మనిషివా పసువ్వా నువ్వు ఆ రోజున వెనక ముందు ఆలోచించుకోకుండా నిన్ను ప్రగల్భాలు పలికి ఎవడు వాళ్ళకు బంగారాలు పెడతానని చెప్పమన్నారో ఈ పేడదిబ్బ మొహాలకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు రావటమే ఎక్కువ రెండున్నర ఎకరాల కాడికి దోషి పెట్టావు అది కాక పది కాసులు బంగారం పెట్టావు ఆ తర్వాత ఎంత బారున అన్నీ జరిపించుకుంటూ వెళ్ళిపోయావు అది చాలదని పైగా పదేసి లక్షల రూపాయలు బంగారం పెడతాననే మాట వాళ్ళు మర్చిపోయి ఈ పనికిమాల వాటితో కాపురాలు చేస్తున్నారుగా పిల్లలకన్న పాపానికి శుభ్రంగా ఏసీల్లో తిని తొంగటానికి మీ ఇద్దరు కూడా ఒళ్ళు పొగరెక్కిందేమే ఎక్కి శుభ్రంగా అమ్మ రాగానే తైకుమని అమ్మని రమ్మను అని కబురు పెట్టి మరి అమ్మెనకమాల డియాలో డియాలు అనుకుంటా ఎంత బాగా ఇద్దరు బయలుదేరి వచ్చారు సిగ్గు లేకుండాను అని అడిగింది సరోజ మర్యాదగా మాట్లాడు జాగ్రత్త అమ్మ కూతుళ్ళు ముగ్గురు సరోజను కొట్టడానికి మీదకి వెళ్లారు వెళ్లేసరికి ఇంతకాలంగా చమట్లా వాజములా కొడితే పడి తిడితే పడి ఉన్నాడు కాబట్టి రమణే నోరెత్తుతాళ్లే అనుకుంది కోటేశ్వరిని దాంతో కోటేశ్వరి మీద రమణి రత్నని పడేసి చితగొట్టి పడేశాడు రమణ పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే తల్లివని కూడా చూసుకొని జాగ్రత్త నా పిల్లాన్ని కొట్టడానికి మీరెవరే అసలు అనేసరికి అసలు ఈయన విషయమే నా ఇంట్లో నుంచి బయటకు నడవండి ఎలా నడుస్తాం మేము ఇంటికి పెద్ద కొడుకు నువ్వు మా అన్నవి నువ్వు నీతులు చెప్పబోతే అబ్బో పతివ్రైనా తల ముగ్గురు బయలుదేరారమ్మా నీతులు చెప్పడానికి అసలు మేమే ఎందుకు భరించాలి మేమే ఎందుకు చూడాలి పెళ్ళి అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మేమే చూడటం ఏంటి నీ కొడుకే ఉన్న చిన్న కొడుకు సచ్చాడా నీ చిన్న కొడుకు అసలు మూడేళ్ళు అయింది అయిపో ఆజా లేడు ఎక్కడికి పోయాడో ఏమయ్యాడో నీ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి మకాం పెట్టుకో ఆయన ఇద్దరు కొడుకులు చూడాలిగా నిన్ను మా పాలే పడి దరిద్రం వల్లే మమ్ములు పిక్కు తింటే మేమెక్కడి ఎక్కడి నుంచి చూసేదాన్ని ఛార్జీలకు డబ్బులు ఒక వెయ్యి రూపాయలు ఇమ్మనమని జుట్టు పట్టుకొని పిల్లా మేకతో సహా ఇంట్లో నుంచి బయటకు గెంటి తల వాసిపోయిందని పనెమ్మ ఆయన పిలిపి పిలిపించి ఇల్లంతా యాగి యాగి చేసి పెట్టారు నెల రోజులకు సరుకులు తెస్తే వారానికి కూడా చాలా వీళ్ళు తిండి వీళ్ళు పొట్టలు పగిలిపోను ఇల్లు అంతా గలీజ్ గలీజ్ చేసి పెట్టారు ఇల్లంతా రీపెయింటింగ్ చేయించుకోవాలని వాళ్ళమ్మ నాన్నని పిలిపించి సరోజ ఇంటి పనుల్లో పడిపోయింది ఈలోపు కోటేశ్వరి మొత్తానికి కొడుకు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో ఏంటో అన్ని ఎంక్వైరీ చేసి ఉంచుకుంది కాబట్టి కూతుళ్ళిద్దరిని వేసుకొని కరెక్ట్ ట్టుగా శరత్ సౌజన్య ఉండే ఫ్లాట్ దగ్గరకు వచ్చి వాళ్ళు అప్పుడే తినేసి పడుకొని ఉన్నారు కాబట్టి ఠంగు 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 ఠంగున ఆపకుండా వెళ్ళి కొట్టింది నిద్ర మొత్తం మీద ఉన్న శరత్కి తల పట్టేసి వెళ్ళి తలుపు తీసేసరికి అడ్డం లేగవరా అడ్డం అనే మొత్తానికి ఒక ముసలి శాల్తీ రెండు కుర్ర కుర్రశాలతీలు నాలుగు పిల్ల శాల్తీలు లోపలికి వచ్చినాయి వచ్చి రాగానే ఒక తోపు పక్క తోసేసి శరత్ని లోపలికి వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి బెడ్రూమ్ పాపం అసలు వాళ్ళు వాడరు వాడడానికి ఒక రోజు క్లీన్ చేసి డోర్లు వేసేసి ఉంచుతాడు శరత్తు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి లగేజ్ మొత్తం పెట్టేసుకొని బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ అంతా కంపు కంపు చేసి వచ్చి ఫ్రిడ్జ్ మీద పడి ఫ్రిడ్జ్లో ఉన్నాయి మొత్తం యాగ యాగి చేసి ఎలా కొల్లిగా తినిపడేసారు సౌజన్య ఎవరు షరత్ అని నిద్రలోంచి లేచొచ్చి అలాగే నిలబడిపోయి నిలువు గుడ్లు వేసుకొని చూస్తుంటే మేమేలే కొత్త చుట్టాలు మేమే కాదని గబగబా వంటింట్లోకి వెళ్ళి పాల ప్యాకెట్లు చించిపడేసి కాఫీలు టీలు కలిపేసుకొని హాల్లో సోఫా ఎక్కి సోఫా మీద కాళ్ళు పెట్టి పిల్లలు ఇంట్లో ఉన్నట్టు అటువంటి డెకరేషన్ అన్నీ ఎలా కొల్లీగా అటు ఇటు ఇటు అటు పడేస్తూ చండాలం చండాలను చేస్తూ కూర్చున్నారు ఏంటి ఇక్కడికి దిగబడ్డారని అడిగాడు శరత్ ఏ నువ్వు మా కొడుకు కాదా రాకూడదా చూద్దామని వచ్చాను ఇన్నేళ్లుగా పెద్దోడేగా చూస్తున్నాడు ఇహ నుంచి పదేళ్లు నువ్వే చూడాలి నీ దగ్గరే ఉంటాననే పాటికి చెమట్లు పోసుకొచ్చేసింది శరత్ని మీరు వచ్చారేంటి అని అడిగాడు అక్కల్ని ఏమి లేదు తమ్ముడు అని చెల్లెళ్ళని తమ్ముడు అన్నవని చూద్దామని వచ్చాం తప్పేంటి అని అడిగారు రమారత్న అంతేనా అని అడిగాడు అంతే అని అసలు విషయాన్ని దాచిపెట్టారు ఇక ఆ రోజు లగ్గాయితో ఆ సౌజన్యని పొద్దున్నే లేచిన తర్వాత నేను పూలి తింటా మా అబ్బాయి ఇడ్లీ తింటాడు మా అమ్మాయి గాడి తింటది నాకు రొట్టెలు కావాలి అని చెప్పి నాంచుకు తింటాం అన్నంలోకి ఎబ్బే ఈ ఒక్కూర ఉండటం ఏంటి నాలుగైదు కూరలు ఉండమనే పాటికి ఒళ్ళు మండిపోయి సరగ్ సౌజన్యం తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేపాటికి తిరిగి సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేపాటికి వంటల కదంతా పెంటలు దొడ్డి చేసి పెట్టి ఇల్లంతా కంపు కంపు చేసి పెట్టి ఇల్లంతా చండాలపు వాసన ఇల్లుగల్లా ఆయన ఇల్లు నీట్గా ఉంచుకునే వాళ్ళైతే అయితే చాలు బాబోయ్ నాకు అద్దె కూడా అక్కర్లేదని ఇచ్చిన ఇల్లు అసలు ఇది మనిల్లేనా అనేలాగా గోడల నిండా పిల్లలు వేసేసినటువంటి రంగులు గోడల నిండా గీసిన బొమ్మలు నేల మీదంతా తడి కాళ్ళతో అలాగే మట్టి కాళ్ళతో నడిచినటువంటి ఫుట్ ప్రింట్స్ అలాగే తినేసి అక్కడే పడేసిన పళ్ళాలు వాటి మీద ఈగలు ఒక వైపున ఒకవైపున డస్ట్బిన్లో నుంచి కుళ్ళిపోయి వస్తున్నటువంటి చెత్త కంపు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పడేసారు ఏసీ ఆన్ చేసి పడేసి అసలు టీవీ తిరుగుతానే ఉంది ఫ్యాన్లు లైట్లు బాత్రూముల్లో బాల్కనీల్లో ఎలుగుతానే ఉన్నాయి ఒకవైపున పిల్లలు నానా యాగి చేసి వీళ్ళ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోయి బెడ్ అంతా తొక్కేసి ఆ బెడ్రూమ్ లో బెడ్ మీద ఉన్న బెడ్షీట్ నంతా కట్ చేసి వచ్చేసి బొమ్మలు నేసుకొని బాత్రూములో షవర్లు తిప్పేసి నానా చండాలం చేసి పెట్టారు ఒకవైపుని చూస్తే వంటగదిలో వంట చేసి రోతరోత వంటగది చేసి పెట్టారు ఒకవైపు నుంచే సౌజన్య ఒక్కదాని వల్ల కాదని చెప్పి శరత్ ఒక్కడో ఇక తను మాత్రం ఎలా చేయగలి ని ఇద్దరూ కలిసి మొదలు పెడితే ఆడింటికి మొదలు పెడితే పదకొండు అయింది ఇల్లు ఒక తీరికొచ్చే వాటికి ఈలోపు అలా రమణి రత్నని పిల్లల్ని వేసుకొని కోటేశ్వరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరిళ్ళకి వెళ్ళి మొత్తానికి తమ కోడలు కానీ కట్నం దాలేదని అడుక్కునేదని బిచ్చగత్తని లో క్లాస్ వేరే క్యాస్ట్దని కొడుకు చేసుకొచ్చాడని ప్రేమించిందని కొడుకుతో పెళ్లికి ముందే కాలు జారిందని కొడుకుని తను మోజులో వేసుకుందని వేసకన్నా హీనమైందని రాజవేశ్యల్ని చూసే ఉంటారు కదా రంభ ఉర్వశి మేనక దేవవేశ్యలు ఉంటాయి అంతకన్నా దిగజారిపోయిందని వాళ్ళమ్మ నాన్న కూతుళ్ళని కానీ ఊడి మీద ఖర్చుపోసి వదిలేశారని ఇక మొత్తం మొత్తానికి ఏకి పెట్టి వచ్చి అత్తల మీద కోడళ్ళకి కోడళ్ళ మీద అత్తలకి చెప్పడం మొదలుపెట్టి వాళ్ళందరితో పరిచయాలు చేసుకొని ఫోన్ నెంబర్లు వాట్సాప్లో గ్రూపు కూతుళ్ళ చేత మొత్తానికి మెయింటైన్ చేస్తూ ఇంటికి తిరిగి వచ్చి ఆకలో ఆకలి అని పిశాచాలు ప్రేతాత్మలు పడ్డట్టు పడిపోయారు వీళ్ళ మీద దాంతో వీళ్ళందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టడం అంటే మాటల ఏదో ఒకటి వండి తగలేద్దాంలే కుక్కర్లో అని వంటగదిలోకి వెళ్తే మేము అలా తినమన్నారు ఒక్కొక్కళ్ళు పాతి చపాతీలు పిల్లలు పది చపాతీలు సరిగ్గా ఐదు కేజీల బంగాళదుంపులు వేసుకోరండి వండితే తినటానికి శరత్కి సౌజన్యకి చెరో చపాతి మిగిలింది అందులో ఆదిరిపడిపోయాడు శరత్ ఇక ఇలాగే ఎన్ని రోజులా వెళ్ళనని అర్థం కాలేదు ఇలా మొత్తానికి రోజులు గడిచిపోతాయి వారం అయింది వెళ్ళట్ల పది రోజులైంది వెళ్ళట్ల ఇరవై రోజులైంది వెళ్ళట్ల నెల రోజులైంది వెళ్ళట్ల ఇలా ఆరు నెలల కాలం గడిచిపోయింది ఈలోపు సౌజన్యని నానా మాటలు అంటాం షరత్ స్నానానికి వెళ్ళినప్పుడు సౌజన్యను మొట్టికాయలేయటం కనపడకుండా ఇక కావాలని కాలే కాలే పెనం మీదకి చురుకుమని అంటుకునేలాగా అమ్మాయిని తోయటం ఈ ఆరు నెలల్లో సౌజన్య పుట్టింటి వాళ్ళు కానీ చెల్లెలు కానీ ఇంటివైపు కూడా తల తిప్పి చూడలేదు సౌజన్య ఇంటి చాకిరి చేసి షరతు చేసి మనుషులు ఎముకలు పోగుల్లాగా అయిపోయి శవాల్లాగా తయారైపోయారు ఆఫీస్ క్యాంటీన్లో తింటాం ఆఫీసులో టిఫిన్ తింటాం ఒకవైపున ప్రమోషన్ వచ్చే టైము ఈ టెన్షన్ల దెబ్బకి బుర్ర పని చేయట్లేదు యాక్టివ్గా ఉండే మీరేంటి ఎలా తయారయ్యారని ఆఫీసులో తిట్లు పడుతున్నాయి ఇంటికి వచ్చేసరికి ఇక అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ శరత్ని పిలిసి మీ ఇంటికి ఎవరో ముగ్గురు థర్డ్ గ్రేడ్ లేడీస్ వచ్చారో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా ఫ్లాట్లు తలుపులు కొట్టి ఇళ్లలోకి వెళ్ళి అత్తల మీద కోడళ్ళకి కోడళ్ళ మీద అత్తలకి మొగుళ్ళ మీద పెళ్ళాలకి పెళ్ళాల మీద మొగుళ్ళకి చెప్పి తంపీలు పెట్టి తగాదాలు పెడుతున్నారు మిస్టర్ శరత్ మిస్సెస్ సౌజన్య ఇలాగే అయితే కనుక మీ ఓనర్ కంప్లైంట్ చేయాలి వస్తాని ఆయనకి చెప్పారు ఆయన ఆనందరావుకు ఫోన్ చేస్తే ఆనందరావు తలకాయ పట్టుకొని కూర్చొని వెళ్ళిపోతారంటే మన పిల్ల కాబట్టి నాకు తెలుసు కాబట్టి సరిపోతుంది అపార్ట్మెంట్లో వాళ్ళందరూ గొడవ గొడవ చేస్తున్నారు మన ఫ్లాట్లో మనం ఉండి మన పనేదో మనం చూసుకోవాలి కానీ చుట్టుపక్కల వాళ్ళతో మనకెందుకని ఆయన గడ్డి ఆనందరావుని పెట్టి ఫోన్ పెట్టేశాడో దాంతో వీళ్ళకు బుర్ర పని చేయట్లేదు సరత్ ఇంటికి వచ్చేపాటికి పిల్లలు చండాలం చండాలం గోల గోల గొడవ గొడవ రచ్చ రచ్చ పిల్లల్ని ఒక దెబ్బేస్తే మేనమాం వై ఉండి దగ్గర తీయాల్సింది అంటాం టీవీ రిమోట్లు ఇరిగిపోయినాయి ఇక ఫ్రిడ్జ్ డోర్ పనిచేయట్లేదు ఫ్రిడ్జ్ డోర్ హ్యాండ్లు కొట్టేశారు టీవీ అసలు సరిగా పనిచేయటమే పోయింది ఫ్యాన్ రెక్కలు వొంగిపోయినాయి ఏసీ రిమోట్ బగిలిపోయింది బాత్రూమ్ షవర్లు ఊడిపోయినాయి ట్యాప్లు ఊడిపోయినాయి కబోర్డ్ల పైన కమోడ్ పైన కూర్చునేటటువంటి సీటింగ్ సగానికి ఎరగ్గొట్టి పెట్టారు ఇక ఇల్లంతా కంపకం అయిపోయి ఒక రోజు వచ్చేపాటికి గ్యాస్ వదిలేసి ఎల్లి పక్కింటి ఆవిడతో కబుర్లు చెబుతున్నారు అలా పాలు పొంగిపోయి వరద అయిపోయి వంటగదంతా యిపోయి వంటగది సింకులు నిండిపోయి ఎంగిలి హాలన్నీ వచ్చేసి చండాలని చండాలం అయిపోయింది ఇల్లు శరత్ ఈ టార్చర్ తట్టుకోలేక పెద్ద పెద్దగా అరిసి కేకలేసి రచ్చరచ్చ చేసుకుంటున్నాడు సౌజన్యకి అసలే అర్థం కాలేదు దాంతో ఇల్లంతా నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో ముందని తను క్లీన్ చేసుకుంటూ ఉండగా ఆడపడుచులు ఇద్దరు బాల్కనీలోకి వెళ్ళి మొగులతో మాట్లాడటం వినేసింది సౌజన్య మీ అమ్మ వాళ్ళు రానివ్వకపోతే ఎలా అసలు మిమ్మల్ని వదిలి మేము ఎలా ఉంటామనుకుంటున్నాం మేము అసలు ఉండలేకపోతున్నాం తెలుసా మిమ్మల్ని వదిలే పగలంతా అంటే వేరే విషయం రాత్రికి మిమ్మల్ని వదిలి మేము అసలు బ్రతకలేకపోతున్నాం అసలు వేళ్ళు కొంగర్లు పోతున్నాయి మల్లి పూలు చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు తెల్లచేర చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు ఉండలేకపోతున్నానని వీళ్ళిద్దరూ మాట్లాడటం విని ఇప్పుడు ఆ పది లక్షల రూపాయలు బంగారం పెట్టకపోతే కాపురానికి రానివరా ఏంటి మీ అమ్మాయి ఎందుకు ఒళ్ళు పొగరికి కందా అసలు మిమ్మల్ని ఎందుకు రమ్మనమన్నారు అదంతా ఎందుకు చేసుకున్నారని అవతల నుంచి వాళ్ళని కూడా డబుల్ వాయిస్ వినిపించాయి సౌజన్యకే దాంతో ఓహో ఇదన్నమాట విషయం అని అర్థమైంది షరత్కి చెప్తే ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు అనుకుంటూనే శరత్కి చెప్పింది చెప్పే పాటికి శరత్ వచ్చి కడిగి పెట్టి ఏమే ఇలా ఎన్నాళ్ళు బతికేద్దాం అనుకుంటున్నారు నా ఇంటి మీద పడి నా ఇల్లు ఏమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా రెండున్నర ఎకరాల పొలం రాయించుకున్నావు అదేదో అమ్మి నీ కూతుళ్ళకి ఆ రోజు బంగారం పెట్టి పంపిస్తే సరిపోయేది కదే నానెత్తి మీద వచ్చి కూర్చోపోతే ఏంటయ్యా రెండున్నర ఎకరాలు పెట్టాను పెట్టానంటావు పెద్దోడికి అన్యాయం జరగలేదా అందుకే పెట్టాము తప్పేంటి అంది కోటేశ్వరే నేను చదివించలేదా ఏంటి మళ్ళీ నన్ను చదివి ఇచ్చానన్నావంటే మర్యాదగా ఉండదు నీకు అన్నాడు సరే చదివించలేదు నా పాలిచ్చాగా నీకు పాలకు ఖరీదు కట్టు కడుపులో తొమ్మిది నెలలు మూసాగా మూసినందుకు ఖరీదు కట్టు నిన్ను నా గర్భసంచిలో వేసుకున్నానుగా వేసుకున్నందుకు ఖరీదు కట్టు నిన్ను సాగొట్టకుండా ముద్ద పెట్టి పెంచాను కదరా దానికి ఖరీదు కట్టు నేను త లెక్కని మా మొహాను పడే మా దాన్ని మేము పోతాం అనేసరికి ఎవరికి తప్పినా నీకు తప్పుద్దా అన్నయ్య మమ్మల్ని నువ్వే చూసుకోవాలి పిల్లల్ని నువ్వే చదివించి పెంచి పెద్ద చేయాలనే పాటికి శరత్ అదిరిపడిపోయి కూర్చున్నాడు మనశ్శాంతి లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు రెడీ అవుతుందని ఆనందరావు చెప్పినా ఏం పర్వాలేదు ఇంటికి తాళాలు వేసేయండి మావయ్య అని చెప్పి గృహప్రవేశం వద్దు గోంగూర పచ్చడొద్దులే అని అసలు ఇల్లు కట్టించే విషయం వీళ్ళ తెలియటానికి వీలు లేదని చెప్పాడు శరత్ దాంతో సౌ సౌజన్యకి భర్త ఏమైపోతాడో ఆలోచించి ఒకవైపున ఆఫీస్లో కూడా షరత్తు యాక్టివ్గా మనశ్శాంతిగా ఉండట్లేదని సౌజన్యకి అర్థమైంది దాంతో ఇప్పుడు వీళ్ళ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచించింది ఒక్కొక్కళ్ళకి పది పది లక్షల రూపాయలు బంగారం ఎక్కడి నుంచి తావాలి ఈ బ్యాంక్ వెళ్ళి చూసింది అంత అమౌంట్ లేదు కాబట్టి వెంటనే లాకర్లో ఉన్నటువంటి తన బంగారాన్ని పది పది లక్షలది ఇరవై ఇరవై కాసులు చొప్పును తీసింది తీసి అలా ఇద్దామని చెప్పి ఆడపడుచులకి తీసుకొని వచ్చింది శరత్కి ఆ విషయం చెప్పలేదు చెప్పపోయేసరికి ఎక్కడికి వెళ్ళావే మధ్యాహ్నం పర్మిషన్ పెట్టి అని అడిగాడు ఏం లేదులే అప్పుడు ఫ్రెండ్తో కలిసి టైలర్ దగ్గర బ్లౌజ్ ఇచ్చాను తీసుకొచ్చానులే అంటే ఓహో అనేసి శరత్ పట్టించుకోలే ఇక రాత్రిపూట ఇద్దరు రత్న కలిసి కోటేశ్వరిని పడేసి జుట్టు బీకి చెత్త చెత్త కొట్టారు ఏం పోయే కాలం వచ్చిందే అని శరత్ లేసి వచ్చేపాటికి ఏంటయ్యా పగలల్లా ముద్ద పెడితే సరిపోయిందా మా పిల్లల చదువులు బాధ్యతలు అంటే నువ్వు చూస్తావు రాత్రి అయ్యేపాటికి మాకు మా మొగుళ్ళు గుర్తొస్తున్నారు వాళ్ళు కావాలనిపిస్తుంది ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు ఏం చేయమంటావు పక్క గదిలో నువ్వు నీ పెళ్ళాంతో ఉంటంటే ఇది దీని మొగుడుతో ఎన్నాళ్ళు కాపురం చేసేగా నానబొయ్యాడు ఆ మాత్రం అర్థం చేసుకోవద్దా ఏంటనే పాటికి శరత్ అదిరిపడిపోయి రెండు చంపలు వాయించాడు చెల్లెళ్ళనే దాంతో మీకు అంత అవసరం రాదులే అనేసి శరత్ని లోపలి తీసుకెళ్ళాక తెల్లారి నాకు కాస్త నలతగా ఉంది నేను ఒక గంట లేటుగా వస్తాను వెళ్ళమని శరత్ను పంపించింది సౌజన్యం పంపించిన తర్వాత ఇక రమణి రత్నని పిలిచి ఇద్దరే ఒళ్ళో చెరకు బాక్స్ బంగారం పెట్టింది అన్నీ నైన్ వన్ సిక్స్ కేడిఎం కావున కాదా బిఏఎస్ హాల్మార్క్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు ఇవి పది లక్షల పై మాటే ఉంటాయి ఇవి ఇరవై కాసులు పైనే ఉంటాయి మొత్తం నగలు తీసుకొని వెళ్ళిపోండి ఇవిగో చార్జీలకు డబ్బులు ఇగో స్వీట్ ప్యాకెట్లు ఇగో బట్టలు తీసుకొని వెళ్ళిపోయి మీ కాపురాలు మీరు చేసుకోండి మీదట మీరు దయచేసి రావద్దు వదినా తప్పుగా అనుకోకు ఏదో డిప్రెషన్లో ఉండి రాత్రులు మొగుళ్ళు గుర్తొచ్చి ఇంతకాలం కాపురం చేసి వాళ్ళు మొదలు ఉండలేక మమ్మీ ఇలా చేసి తీసుకొచ్చేపాటికి మనశ్శాంతి సుఖం సంతోషం లేక ఇలా అయిపోయి ఇలా వచ్చాం వదిన మనసు కష్టపెట్టుకోబాకు వెళ్తున్నాం జాగ్రత్త మమ్మల్ని మర్చిపోబాకు అప్పుడప్పుడు మాకు ఫోన్ చేయి అప్పుడప్పుడు మేము వస్తాం నువ్వు మా ఇంటికి వస్తావు ఉండి మర్చిపోబాకంటే సరిసర్లే వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేశాక కో కోటేశ్వరే కూతుళ్ళకి లిఫ్ట్ దాకా వెళ్ళి వెళ్ళండి వెళ్ళండి అందినంతవరకు తీసుకొని వెళ్ళండి వెళ్ళండి బాగానే గిట్టుబాటు అయిందిగా వచ్చినందుకో అమ్మ దీని దగ్గర ఉందనమాట ఉండే ఇవ్వలేదనమాట ఆ సంగతి తెలుసుంటే ఇంకా కాస్త బాగానే జరిపేదాన్ని మీకు వెళ్ళండి అంతా అప్పుడు దాకా అత్తగారు ఏదో ఆత్మాభిమానం గల మనిషి పెద్ద టైకూను పైన నుంచి దిగొచ్చింది అనుకున్న సౌజన్య ఇదెంత చీప్ లో క్లాస్ కావాలా అనుకొని నేను ఆఫీస్కి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయిందే వెళ్ళిపోయిన తర్వాత ఇక రాత్రికి వచ్చాక శరత్ ఏరే వెళ్ళు అని అడిగితే వెళ్ళిపోయారు కాపురానికి అంది కోటేశ్వరి ఎలా వెళ్ళారు అని అడిగాడు శరత్ ఎలా వెళ్లేదేమంటే వాళ్ళ ఆయనలు రమ్మన్నారు వెళ్ళారు అంది వైపు చూసి ఇదే చెప్పనప్పుడు నేనెందుకు చెప్పాలి నాకు మాత్రం ఏమవసరం చెప్పాలని అని ఏమరగనట్టు కూర్చుంటే మరి నువ్వు కూడా బయలుదేరు అన్నాడు నేనెందుకు వెళ్తానరా చెప్పానుగా అన్నయ్య పదేళ్ళు చూశాడు నువ్వు పదేళ్ళు చూడాలని నీకు దప్పదలే ఎవరికి తప్పినా కూడా అనేపాటికి ఇప్పుడు ఏమంటావు నువ్వు అన్నాడు అబ్బబ్బబ్బా వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఆవిడ ఒక్కటే కదా ఒక బెడ్రూమ్ ఖాళీగానే ఉంది కదా ఉంటే ఉండని శరత్ ఇప్పుడు ఏం పోయిందని ఎసట్లో ఒక గ్లాసు బియ్యం దానికి ఎందుకు గొడవ నువ్వు కూడా వినవేంటి సౌజీ నేను చెప్తుంటే అన్నాడు నిన్న ఆపేమంటున్నానా పద లోపలికే అని తీసుకెళ్ళింది తీసుకెళ్లేపాటికి కోటేశ్వరిని ఏదో ఆశామాషి మనిషి అనుకొని సౌజన్య ఒక తల్లిలాగా గౌరవించి విలువిచ్చి చూసుకుందాం కదా హాయిగా ఇంట్లో టీవీ చూసుకుంటూ ఏసీ గదిలో ఉండి ఫ్యాన్ వేసుకొని కూర్చొని వండి పెట్టింది తిని అలా కృష్ణారామ అనుకుంటూ పూజ పునస్కారం చేసుకొని గుడి గోపురానికి వెళ్ళొచ్చి అలా కాసేపు బాల్కనీలో కూర్చొని ఏ పెట్టారు తోనూ కాసేపు కాలక్షేపం చేసుకుంటుంది అనుకుంది పొరపాటున కానీ కోటేశ్వరి తెల్లారి నుంచి తన అసలు స్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది పెట్టింది వీళ్ళు మూడు పెళ్లాలకి ముందుగా వంట విషయం దగ్గర మొదలుపెట్టింది పెట్టింది కోటేశ్వరి నువ్వు వండే ఒక టిఫిన్ నేను తిన్నా నాకు రెండు రకాల టిఫిన్లు కావాలని ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి అని అడిగాడు శరత్తో ఏంట్రా అమ్మకి కడుపు నిండా తిండి కూడా పెట్టవా ఏంటి నువ్వు అని అడిగేసింది ఎందుకు గొడవలని సౌజన్యకు వంట రాకపోయినా ఇంతకాలం నుంచి శరత్తో ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళ జీవితంలో సౌజన్య కోటేశ్వరి కోసం యూట్యూబ్ పెట్టుకుని మరి చేతులు కాల్చుకుని మరీ నానా తిప్పలు పడి వంట నేర్చుకుని ఉదయాన్నే రెండు రకాల టిఫిన్లు చేసేది నాలుగు రకాల కూర లేని నేను భోం చేయననే కోటేశ్వరి పట్టు పట్టు కూర్చునేసరికి నాలుగు రకాలు వండి డైనింగ్ టేబుల్ మీద సర్ది నానబెట్టిన బాదం పప్పు జ్యూసు మిల్క్ అన్నీ ఆవిడకి వరుసగా కాఫీ ఫ్లాస్క్లో పోసి అన్నీ సర్ది అక్కడ పెట్టేది ఈవినింగ్ వస్తూ స్నాక్స్ కొనుక్కు రావాలి రాగానే కాఫీ పెట్టివ్వాలి మళ్ళీ ఇంటికి రాగానే స్నాక్స్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ టీ పెట్టాలి మళ్ళీ జ్యూస్ చేసి మళ్ళీ రాత్రి భోజనానికి జస్ట్ ఒక ఇరవై నుంచి పాతిక పుల్కాలు అలాగే ఇంత నాన్ వెజ్ కర్రీ ఇంత వెజ్ కర్రీ రీతిని నాలుగు గ్లాసులు మజ్జిగ దాగి పడుకుంటది కోటేశ్వరి అవి కాకుండా బయట నుంచి స్వీట్లు హాట్లు కొనుక్కు రావాలి ఇవి చాలదన్నట్టు కోటేశ్వరి వచ్చేటప్పుడు నాలుగు పాత చీరలతో వచ్చింది అవి సరిపోదని సౌజన్యని ఇటువు పదివేలు ఇటువు పదిహేను వేలని డబ్బులు తీసుకొని వెళ్ళి బయటికి రకరకాల చీరలు కొనుక్కొని వాటిని బొటిక్కుల దగ్గరికి తీసుకెళ్ళి వాటికి రకరకాలైనటువంటి బోట్ నెక్కులు స్టార్ నెక్కులు వాటికి ఆ నెక్కులు ఈ నెక్కులు అని ఊరంతా కనపడేంత బ్లౌజ్ నెక్కులు వేసుకుని ఇక తిరుగుతూ ఉండేది ఐహెలిస్ చెప్పులు ఆ తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళటం తలక రంగులు మెనిక్యూర్లు పెడిక్యూర్లు ఆ తర్వాత స్పాలు ఫేషియల్స్ నెయిల్ పాలిష్లు నెయిల్ ఆర్టులు అలాగే నెయిల్స్ పెట్టించుకొని రావటం అక్కడ అత్తల సంఘంలో చేరింది చేరి మొత్తం ఉన్న ఫ్లాట్స్ అన్నింటిలో కూడా మొత్తానికి సగం మంది అత్తలు కోటేశ్వరి టీం కాకపోతే మిగతా సగం మంది మాత్రం కోటేశ్వరి టీంలోకి జాయిన్ అయ్యారు వీళ్ళందరూ కలిపి ఒక వాట్సప్ కోటేశ్వరి సౌజన్య చేత మాటలు అని కూటికి గతి లేని దానివి కింద దానివే నువ్వు కానీ కట్నం తీసుకురాలేదో దాన్ని చేసుకొచ్చి నా కొడుకు ఇచ్చి చేసామని నానా మాటలు అంటున్నా తీసుకొచ్చి పెట్టుకున్నందుకు తప్పేదేముందని సౌజన్య ఏమీ మాట్లాడకుండా నాకు స్మార్ట్ ఫోన్ కావాలి కొనిమ్మని ఆ స్మార్ట్ ఫోను పైగా ఒక పదిహేను రోజులు తనకి ట్రైనింగ్ ఇవ్వాలి ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం వీలు లేదు ఎందుకు వెళ్ళాలి ఉద్యోగానికి నాకు ఇష్టం లేదు నువ్వు ఇంటి పొట్టునే ఉండి నా సేవ చేసుకోవాలని మొదలుపెట్టింది ఒక రోజున దాంతో ఇక సౌజన్య ఏవి మాట్లాడకుండా నిలబడితే షరత్తో సరే అలాగైతే అదే ఉద్యోగానికి వెళ్ళదు నువ్వు నెలకు ఒక ఎంత తెచ్చివ్వబోతున్నావు నువ్వు మాకు అని అడిగితే అసలు అదేంట్రా ఇంటి పెత్తను నాకు ఇవ్వాలి నీ జీతం ఎంతో చెప్పవు నీ పెళ్ళాం జీతం ఎంతో చెప్పదు చెల్లెళ్ళు బాగానే చెప్పారు ఇప్పటికి నువ్వు ఉద్యోగంలో చేరి అన్నాళ్ళు అయిందంట కంపెనీలు మారావంట నీకు నెలకు లక్ష రూపాయలు రాదా అంటున్నారు అపార్ట్మెంట్లో మిగతా ఆంటీలు అంత వచ్చేటప్పుడు నీ పెళ్ళాం ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటంట ఎందుకు వెళ్ళాలి అసలు దీనికి ఇంతకాలం పిల్లలెందుకు పుట్టలేదు ఇది గొడ్రాల నువ్వు గొడ్డు ముద్దాన్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావా ఇది పిల్లల్ని కందా అనేసరికి శరత్కి కోటేశ్వరికి మాటా మాటా పెరిగిపోయి ఘర్షణలు గొడవలు పెరిగిపోతున్నాయి ఆ తరువాత సౌజన్య తన పాటికి తన పని తను చేసుకుంటుంటే కోటేశ్వరి రోజు తూట్లు పడిపోయే మాటలు అనేది గుండెల్నే దానికి తోడు పెళ్లి కాకముందు ఆడది బట్టలు ఎలా కావాలంటే అలా వేసుకుందంటే కాబోయే మొగున్ను లేదా పరాయి మగాడ్నో తన మోజుల్లో వంపు సొంపుల్లో పడేయాలని పెళ్ళయిన తర్వాత కూడా ఒక ఆడది అలాగే వేసుకుంటుందంటే ఆ ఆడదాన్ని ఏమంటారో తెలుసా వేసానా వెలయాలనా ప్యాంటు షర్ట్లు వేసుకోవటం టాపులు వేసుకుని చున్నీలు వేసుకోకపోవటం ఆడదాని లక్షణమా ఆడది ఒళ్ళంతా కప్పుకునేలా చీరలు కట్టుకోవాలి చున్నీలు వెయ్యాలి వెయ్యవే అందే సౌజన్యనే దాంతో ఎందుకు వచ్చిన గొడవ ఇవి నోట్లో నోరు పెట్టడం సౌజన్య చున్నీ వేసుకున్న పక్క నుంచి మొత్తం కనపడుతుంది ఒళ్ళంతా కూడాను అవునులే ఈ వంపు సొంపులు చూపించేగా నువ్వు మగాళ్ళను పడేసేదని అనేసరికి తీసేసి తెల్లారి నుంచి చీరలు కట్టుకోవటం మొదలు పెట్టింది అదే అయిపోయిన తర్వాత హెయిర్ లీవ్ చేసుకుని వెళుతుంటే అవున్లే గాలికి జుట్టెగిరి అలా మగాళ్ళ మొహాలని తాకి మగాళ్ళని ముగ్గులోకి దించాలంటే ఇవన్నీ అవసరమేననేసరికి జడేసుకోవటం మొదలు పెట్టింది ఆఫీసులో వాళ్ళంతా సౌజన్యని ఎమ్మెన్సీ కాబట్టి వింతజం చూసినట్టు చుట్టం మొదలు పెట్టారు ఇక దానికి తోడు ఏమైంది నీకు పిచ్చి పట్టిందా ఇలాగా అని అడిగాడు శరత్ అంటే ఇప్పుడు మీ అమ్మ నేను చీర కట్టుకొని తీరాల్సిందే అంది నేను జుట్టెర పోసుకుంది బాగోదంది అలా అని మీ అమ్మను పున్ను బయట పంపించేయగలవా చిన్న చిన్న విషయాల దగ్గర పెద్ద గొడవలు అంటారు ఇప్పుడు నువ్వు అరవటం వల్ల ఆవిడ వెళ్ళిపోద్దా కాదు కదా ఈ సమస్యలు పరిష్కారం అయిపోతాయా లేదు కదా ఎవరో ఒకళ్ళని కాంప్రమైజ్ అవ్వాలి ఆవిడటు అవదో అదేదో నేనే అయిపోతే పోలే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌజన్య ఆ తర్వాత సౌజన్య నవ్వటమే మానేసింది సౌజన్య శరత్తుల మధ్య మౌనం రాజ్యం వెళ్తుంది మాటలు తగ్గిపోయినాయి ఇద్దరి మధ్య దానికి తోడు ఏ రోజైతే కనుక కోటేశ్వరి ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి శరత్ సౌజన్య ఒంటి మీద చెయ్యేసి ఎరుగడు అంతకు ముందంతా చెల్లెళ్ళు చెల్లెళ్ళ పిల్లలతో గొడవలు వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి శరత్ సౌజన్య ఎక్కడ భార్యాభర్తలు కలుస్తారో కోడలు ఎక్కడ కొడుకుని లొంగ తీసుకుంటుందోనని రాత్రుల్లో కోటేశ్వరి వెళ్ళి తలుపు బాధిపారేసే ఏంటమ్మా అని శరత్ అంటే నాకు కాళ్ళు మంటలుగా ఉన్నాయి వచ్చి నీ పెళ్ళాన్ని కాళ్ళ కొబ్బరి నూనె రుద్దమను నాకు మెడలు నిప్పులుగా ఉన్నాయి మెడలు వస్తామను నాకు కళ్ళల్లో ఐ డ్రాప్ వేయమను నా కాళ్ళు ఒత్తుతూ నా దగ్గర పడుకోమను నాకు ఏంటో భయంగా ఉంది ఈరోజు మీ నాన్న కల్లోకి వస్తున్నాడు రమ్మను మను అని ఇలా కొడుకుని కోడల్ని విడదీసిందే ఇప్పటికీ అలా ఆరు నెలల కాలం గడిచిపోయిందే ఈ ఆరు నెలల కాలంలో కోటేశ్వరి ఇళ్ళ చుట్టుపక్కల అత్తలకి కోడళ్ళకి తగాదాలు పెట్టేసరికి కొంతమంది కోడళ్ళు అత్తల్ని పడేసి చితగొట్టేశారు కొంతమంది కొడుకులే అమ్మల్ని చితగొట్టి గెంటారు కొంతమంది మొగుళ్లే పెళ్ళాలనే మొత్తానికి కోడళ్ళని ఇలా అంటున్నారని ఉతికి పడేసి ఇలాంటి దాన్ని ఫ్లాట్ల మధ్యలో ఉంచితే మర్యాదగా ఉండదని శరత్కు వార్నింగ్ ఇచ్చేశారు ఇది చాలదని ఇక అసలు సౌజన్య మనిషి మనిషిలాగా లేదో పిచ్చిదాన్లాగా తయారైపోయింది దానికి తోడు నువ్వు ఉద్యోగం మాన్తావా మానవ మాన్తావా మానవ మాన్తావా మానవా మాన్తావా మానవ అని కోటేశ్వరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నానా మాటలు అని 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 ఆ మాటలు పడలేక రిజైన్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయింది సౌజన్య ఎక్కడికి వెళ్ళిపోయిందని శరత్ అడిగేసరికి హెచ్ఆర్ పిలిచి వాట్ ఈస్ దిస్ షరత్ అసలు ఎలా ఉండే తను తన వర్క్ ఎఫిషియన్సీ ఏంటి అలాంటిది సౌజన్య రిజైన్ లెటర్ పడి ఏమైంది అని అడిగితే పర్సనల్ ప్రాబ్లం అంది పర్సనల్ ప్రాబ్లం మీ ఫ్యామిలీతో అయితే నువ్వు అవుట్ చేసుకో నీ వల్లే అయితే ఇంతకాలంగా లేని కారణం ఇప్పుడు ఎందుకు వచ్చిందో నువ్వు ఆన్సర్ చెయ్యాలి మీరు అది ఓకే చెయ్యొద్దు అన్నాడు శరత్ వారం రోజులు లీవ్ అని ఆపగలను ఒకవేళ తనకి ప్రెగ్నెన్సీయా ప్రెగ్నెన్సీ అయితే నేను మెటర్నిటీ లీవ్ ఇస్తాను ఎటు కూడాను అది ప్రాబ్లం కాదు కానీ ఈ మధ్య మీ ఇద్దర్లో యాక్టివ్నెస్ తగ్గిపోయింది వర్క్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటున్నారా ఎవ్రీ మంత్ మీకు పెర్ఫార్మెన్స్ షీట్స్ వస్తాయి కదా ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారో యాక్టివ్నెస్ తగ్గిపోయింది వైఫ్ అండ్ హస్బెండ్లా ఉంటలేదు అసలు మీరు ఇదివరకు ఒకళ్ళని మించి ఒకళ్ళు వర్క్ చేసేవాళ్ళు ప్రమోషన్ లిస్ట్లో ఉన్న మీ పేర్లు వెనక్కి వెళ్ళిపోయినాయి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంది హెచ్ఆర్ దాంతో శరత్ ఆలోచనలో పడిపోయాడు ఈలోపు ఆనందరావు బ్యాంక్కి వెళ్తే ఆయన స్నేహితుడే బ్యాంక్ మేనేజరు అమ్మాయి వచ్చి ఇలా బంగారం తీసుకెళ్ళిందని చెప్పేపాటికి కూతుర్ని ఇంటికి రమ్మనమని ఫోన్ చేసి సునంద ఏమైందే బంగారం అని అడిగితే ఇలా పెట్టి పంపాను అనేసరికి కూతుర్ని లాగి చంప మీద పెట్టుకొట్టి ఎందుకైనా నీకు ఇచ్చింది అంటే ఏం చేయమంటావు మా దరిద్రాల్ని ఇంట్లో పెట్టుకోమంటావా ఎన్నాళ్ళు పెట్టుకోమంటావు ఇల్లు ఎలా చేశారో తెలుసా అనకూడదులే కానీ చేపల మార్కెట్ లాగా ఎంత దరిద్రంగా తయారు చేశారో తెలుసా అలాంటి దరిద్రుల్ని ఎన్ని రోజులని ఇళ్ల మీద పెట్టుకొని ఇంటిని రచ్చరచ్చ చేయమంటావు మా అపార్ట్మెంట్లో పరువు తీసుకోమంటావు చెప్పు ఆ నరకం తట్టుకోలేక ఇచ్చి పంపించేశాను నా మొగుడు చిత్రహింసలు పడతా వాళ్ళు ఉంటే ఏం చేయమంటావు అమ్మా అందుకే పంపించేశానమ్మా నేను దయచేసి మీరు కూడా నన్ను ఇంకేం అడగొద్దు నాన్నగారు అని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది సౌజన్య అల్లుడికి వెంటనే రమ్మనమని ఫోన్ చేసి సునంద ఆనందరావు కూర్చోబెట్టారో కూర్చోబెట్టి ప్రేమించానన్నావు దీన్నే ప్రేమంటారా పెళ్లి చేసుకుంటానన్నావు పెళ్ళికి అర్థం ఇదేనా మాకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు ప్రేమించానన్నావు బాగానే ఉందే మేమిచ్చిన ఇదే కట్నం ఇస్తే మా బిడ్డకి ఎంతకన్నా మంచి సంబంధం తెచ్చి చేయలేకపోయా వాళ్ళమా నలభై యాభై కాసులు బంగారం నీ చెల్లెళ్ళకి పెట్టించడం గొప్పతనం అనుకుంటున్నావా నాకు ప్రమాణపూర్తిగా తెలియదు మామయ్య అన్నాడు తెలియదు తెలియనంత మాత్రాన చూడయ్యా ఇప్పుడు మీ చెల్లెళ్ళకి ఇచ్చిన బంగారం వెనక్కి వచ్చుద్దా ఆడపిల్లకి స్త్రీధనంగా ఏ తల్లిదండ్రులైనా ఎందుకు బంగారం పెట్టుకుంటారో తెలుసా మేము కాలం వాళ్ళ కోసం మేము జీవితాంతం శ్రమించి చేయించిన వస్తువుల్లో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి ఎన్నో మెమరీస్ ఉంటాయి ఎన్నో గుర్తులు ఉంటాయి అందులో అమ్మమ్మలు పెట్టిని నానమ్మలు పెట్టిని తాతమ్మలు పెట్టిని మేనమామలు పెట్టిని పిన్నులు బాబాయిలు పెట్టిని అవన్నీ కానీ తల్లిదండ్రులు కొనిచ్చినాయి అంటేనే పిల్లలకు వాళ్ళ కష్టార్జితాలతో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి అవన్నీ ఊళ్ళో వాళ్ళకి దోచిపెట్టాలని ఇచ్చి చెయ్యం కదా మా కళ్ళ ముందు మా కూతురు వేసుకొని తిరగాల్సింది పోయి ఎవరికో దాన ధర్మాలు చేయటం ఏంటో మాకు అర్థం కావటం లేదు మీ అమ్మ వచ్చి మా అమ్మాయి మీద పెత్తనం చేయటం ఏంటో మాకు అర్థం కావటం లేదో అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఎంత అసహ్యంగా అనుకుంటున్నారు నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయో తెలుసా అల్లుడు నిన్ను ప్రేమించానన్న ఒక్క మాటల్లా నా భార్య నా కూతురు నేను ననొద్దన్నాడని నీకు అసలు వెనకమాలి స్థితిగతులు ఏంటని అడిగానా నీ కులం ఏంటని అడిగానా నీకు ఎంత ప్రాపర్టీలు వచ్చినాయి అని అడిగానా నీ పొలం నువ్వెందుకు మీ అన్నయ్యకి రాసొచ్చావని అడిగానా నువ్వు నెలకు ఎంత జీతం తెస్తున్నావని అడిగానా ఒక్క మాట కూడా నేను అడగలేదు కదవయ్యా పిల్లనిచ్చి చేసినందుకు చివరికి నా కూతురు ఎలా అయిపోయిందే డ్రెస్సులు వేసుకోవాల్సిన పిల్ల చీరలు కట్టుకోవటం ఏంటి నేత చీరలు కట్టుకోవటం ఏంటి ఆ వెనకమాల అమ్మమ్మలాగా మూసేసిన మెడలు జాకెట్లు వేసుకోవటం ఏంటి జడ వేసుకోవటం ఏంది ముడేసుకోవటం ఏంది ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే పిల్లలాగానే ఉందా నా కూతురు అలాగే ఉంటున్నారా అవన్నీ నీ కళ్ళకు కనపట్టలేదా నరకానికి మంచికి చెడుకి కూడా ఒక హద్దు ఉంటుంది అల్లుడు ఎంత పడికైనా పడతా వెళతాను ఒక మాట చెప్పనా బావా నేను అంటే అన్నా అని అనుకుంటావేమో గ్రాంటెడ్ తీసేసుకుంటున్నావేమో బావా అక్క విషయంలో నువ్వు కూడా పడుతున్నారు కదా అని చెప్పి ఎవరైనా సరే భరిస్తున్నారు కదా అని మనం కూడా మౌనం ఊరుకుంటూ వెళ్ళిపోతే ఆ మౌనం 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 ఏదో ఒకరోజు మనం చేసింది తప్పేమో అనుకొని మనం అసలు ఈ ప్రేమ పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా బ్రతకటమే హాయ్ అనుకొని నిన్ను కూడా అలాగే తీసుకొని అక్కని జీవితంలోంచి వెళ్ళిపోతే బావా అనేసింది వర్షనే దాంతో షరత్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి నేను ఇక ఏం జరగాలో చూసుకుంటాను తనని అత్తమావలతో చెప్తే ఏమోనయ్యా నిన్ను నమ్మి పిల్లల్ని నీ చేతిలో పెట్టా ఇక ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా మౌనం వహించేశారు వర్షిని మాత్రం ఒక్కటే అందే అక్క ముఖంలో నవ్వు చూసి ఎన్నాళ్ళు అయింది బావా నువ్వు మీ ఇద్దరూ సంతోషంగా ఉండి ఎన్నాళ్ళైందే ఆఖరిసారి ట్రిప్పుకు వెళ్ళొచ్చిన రోజు మిమ్మల్ని సంతోషంగా చూశాను మళ్ళీ సంవత్సరమైంది బావా ఇప్పటికే ట్రిప్పుకి వెళ్ళొచ్చి ఈ మధ్యలో మీ యాన్యువల్ డేలు అయిపోయినాయి ప్రపోజల్ డేలు అయిపోయినాయి ఒక్కటి మీరు చేసుకుందలేదు నిజంగా మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా బావా అని అడిగింది అంత చిన్న పిల్లతో కూడా అలా అడిగించుకునే పాటికి మనసు చుబుక్కు మనిపోయి షరత్ హుటాహుటిన ఇంటికి బయలుదేరి వెళ్ళేసరికి నానా మాటలు అంటుంది సౌజన్యని కోటేశ్వరి సౌజన్య ఏం మాట్లాడకుండా వాడొచ్చాడు ముందు మంచినీళ్ళు ఇవ్వవే అంది సౌజన్యని మంచినీళ్ళు ఇస్తే శరత్తు అక్కడే నిలబడి చూస్తానే ఉన్నాడు సౌజన్య చాకిరి చేసుకోవటం పిచ్చిదానిలాగా ముడి నూనె కారే మొహం ఆ నేత చీరలు సౌజన్య అవతారం చూసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు ఫ్రెష్ అయ్యే తమ్మయ్య అంతకుముందు ఫోటోలన్నీ ట్రిప్పులకి వెళ్ళని వాళ్ళిద్దరూ కలిసి ఉన్నాయి ప్రేమించుకునే రోజుల్లో తీసి చూశాడు ఎంత సంతోషంగా నవ్వుతూ కిలకిలలాడుతూ చిలకలా ఉన్న సౌజన్య ఆ రోజుల్లో లాంగ్ ఫ్రాక్స్ నీలెంత్ ఫ్రాక్స్ వేసుకుని సరదాగా సంతోషంగా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని ఎంత హుషారుగా చిన్నపిల్లల గెంతుతూ ఉండే తన భార్య మొహంలో ఆ నవ్వు లేదో ఉండే మండిపోయింది అందరి తల్లులు దీనిలాగే ఉన్నారా ఇదే ఎందుకు ఇంత బరితికిచ్చిపోయిందే ఇదే ఎందుకు అంత చీప్గా బిహేవ్ చేస్తుంది అందరత్తలు ఇలాగే ఉన్నారా ఎంతమంది అత్తలు కూతుళ్ళని కోడళ్ళ కోడళ్ళని కూతుళ్ళలా చూసుకోవటం లేదో ఎంతమంది అత్తలు ఇంట్లో కలిసిపోయి కొడుకు కోడళ్ళ సంతోషాలు చూడట్లేదో ఇలాంటి దానికి పుట్టడం నేను చేసుకున్న పాపమా ఇలాంటిది నాకు తల్లి అవ్వటమే నేను చేసుకున్న పాపమా అనే ఆలోచనలో పడ్డాడు ఈలోపు శరత్న రమ్మనమని అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కబురు పెట్టి ఇలాగైతే కుదరదు బాబు ఆవిడ మీ ఇంట్లో ఉంటే మాత్రం మేము ఇల్లు ఖాళీ చేయించేస్తాం ఏమైందండి అని అడిగేసరికి ఇదిగో ఫలానా నెంబర్ వాళ్ళ కోడలు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పిందంట ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ అన్నయ్య అంట ఆ అమ్మాయి మొగుడు ఆరు నెలలు అమెరికా వెళ్ళాడు ఆ పిల్లని అత్తగారు నానా టార్చర్లు పెడుతుంటే నా కోడల్ని నేను చూడు ఎలా కంట్రోల్లో పెట్టానో మీరు మీ కోడళ్ళని కంట్రోల్లో పెట్టి తొక్కేయండి కోడళ్ళ చేత చీరలు కట్టించండి కోడళ్ళ చేత ఇంట్లో పనులు చేయించండి కోడళ్ళని హింసలు పెట్టండి కోడళ్ళ జీతాలు తీసుకోండి ఇంటి పెత్తనం మొత్తం మీ చేతిలో ఉంచుకోండి అని వాళ్ళకి నూరి పోసిందంట దాంతో ఆ పిల్లని నానా మాటలు అనే ఆ పిల్ల సూసైడ్ చేసుకోవటానికి పాయిజన్ దాగిందే వాళ్ళోళ్ళందరూ ఇందాక పోలీసులు జీబులు హడావిడి నానా రత్స అయిపోయింది నువ్వు లేవని మీ ఇంట్లో తాళాలేసి మీ అమ్మ సినిమాకు పారిపోయింది దాంతో మేము ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదయ్యా పైగా ఏదైనా అడిగితే మీరెవర్రా నన్ను అడగటానికి అని అడుగుతుంది మమ్మల్ని ఇలాగే అయితే గనక మమ్మల్ని నిలుపమంటారా మీరు వెళ్ళిపోతారా వాడిని పంపిస్తారా అన్నాడు ప్రెసిడెంట్ కోపంతో ఒళ్ళు మండిపోయి వచ్చాడు శరత్ ఇంట్లోకి వచ్చి ముందు కోటేశ్వరి రూమ్లోకి వెళ్ళి కోటేశ్వరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే వచ్చినప్పుడు తీసుకొచ్చిన నాలుగు చీరలు ఓ పక్కన ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సౌజన్య దగ్గర డబ్బులు తీసుకొని దాదాపు పదిహేసి వేలు పదిహేను వేలు పెట్టి కొన్న చీరలు ఒక ఇరవై దాకా పాతిక దాకా ఉన్నాయి ఐహిలిసి చెప్పులు రకరకాల డ్రెస్సులు క్వార్డల్ డ్రెస్సులన్నీ తనేసుకుంటుంది ఇక హెయిర్ కట్ చేయించుకొచ్చిన అవన్నీ పార్లర్లకు వెళ్ళి లిప్స్టిక్లు కాస్మెటిక్స్ పెర్ఫ్యూమ్లు మొత్తం చోట కుప్పబోసి బాల్కనీలో అగ్గిపోల గీసాడు అయ్యో 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 నీకేం పోయే కాలం వచ్చిందిరా అనేసరికి నోరు ముయి నువ్వు అన్నాడు అని ముందు లోపలికెళ్ళి ఆ నాలుగు చీరలు బ్యాగ్లో వేసుకుని మళ్ళీ ఫార్మల్స్ వేసుకుని గబగబా కోటేశ్వరి పట్టుకొని లాక్కి వెళ్ళిపోయి లిఫ్ట్లో విసిరేసి అక్కడి నుంచి ముందు క్యాబ్ మాట్లాడి క్యాబ్లో పడేసి తీసుకెళ్ళి బస్సు ఎక్కించి బస్సులో పడేసి ఊరికి తీసుకెళ్ళాడు ఊరికి తీసుకెళ్లేసరికి వెనకాలే పరిగెత్తుకుంటూ ఆనందరావుని వర్షిణిని సునందం తీసుకొని సౌజన్య పరిగెత్తింది ఈలోపు ఇద్దరికి కోటేశ్వరి కబుర్లు పెట్టుకుందే ఇక ఆ పెద్ద కొడుకు పెద్ద కోడల్ని కూడా రమ్మనమని కబురు పెడితే మేము రామనేసరికి మూసుకొని రమ్మను కూతుళ్ళు వాళ్ళు కూడా వచ్చారు వచ్చేసరికి ఇహ కోటేశ్వరి బ్యాగ్ అక్కడ ఇసిరేసి నువ్వు ఇక నుంచి ఇక్కడే పడిస్తావు మళ్ళీ నా ఇంటికి కానీ నా ఇంటి జోలికి కానీ వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు అనేసి తిరిగి వెళ్ళబోతుంటే పెద్ద మనుషులందరినీ పోగు చేసి పంచాయతీ పెట్టి నీ అంత తేలుస్తాను ఎందుకు చూడవరా నేను నిన్ను కన్నాను మోసాను నోరు ముయ్యవమ్మా చాలేగానే కన్నాను మోసాను కన్నాను మోసాను కన్నాను మోసాను పదేళ్ళు వాడు చూశాడు పదేళ్ళు నేను చూడాలి పదేళ్ళు వాడు చూశాడు పదేళ్ళు నేను చూడాలి ఏరా ఎకడం పాతిక లక్షలు ఖరీదు చేసే పొలం రెండున్నర ఎకరాలు పెట్టించుకొని అమ్ముకొని ఇళ్ళు బాకిళ్ళు కొనుక్కోవటం తెలిసినప్పుడు ఈ రెండిటికి పది పది లక్షల రూపాయలు బంగారం పెట్టేసి పంపించాలనే విషయం నీకు తెలియలేదా అదేంటి మాకేంటో ఊరికినే పెట్టినట్టు నోరు ముయ్యకపోతే వదిన నేను ఆడమగా తేడా కూడా చూసుకునే సిచ్యువేషన్లో లేనప్పుడు అనేసరికి సరోజ భయపడింది ఇక పెట్టించుకొని ఇల్లు వాకిళ్ళు కొనుక్కున్నప్పుడు ఆమెను చూసుకోవాలిగా అసలు ఈ దరిద్రాలు నా కొద్దరిని వదిలించుకుందామని ఆ రోజున నేను ఆ పొలం పెట్టాను పెట్టిన ఆధారం నేను వెళ్ళి నా బ్రతుకు నేను అందరూ చచ్చారనుకొని నా పెళ్ళాంతో బతుకుతున్నాను పోనీ వచ్చింది వచ్చినట్టుందా వీళ్ళిద్దరు కాపురాలు చెడగొట్టి వీళ్ళిద్దరిని తీసుకొచ్చింది తీసుకొచ్చి నా పెళ్ళాని చేత ఇరవై ఇరవై కాసులు బంగారం పెట్టించి నాకే చెప్పకుండా నా పెళ్ళాన్ని టార్చర్ పెట్టి నా పెళ్ళం డ్రెస్సులు వేసుకోకూడదు నా పెళ్ళం డ్రెస్సులు నువ్వు వేసుకుంటావు నువ్వు హీల్స్ చెప్పులు వేసుకుంటావు నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తావు నా జుట్టు ఎరబోయకూడదు నువ్వు జుట్టారు పోసుకుంటావు నువ్వు లిప్స్టిక్లు వేసుకుంటావు నువ్వు ఈ వయసులో మేకప్పులు చేయించుకొచ్చుకుంటావు నువ్వు స్లీవ్లెస్ బ్లౌజులు వేస్తావు నువ్వు నైట్ డ్రెస్లు వేస్తావు జమ్ములుకి వెళ్తావు ఇష్టం వచ్చినట్టు అంకుల్స్తో మాట్లాడతావు నా పెళ్ళాన్ని నువ్వు అడిగావు కదా ఒక మాట పెళ్ళికి ముందంటే కాబోయే మొగుడు కోసం మగ మగాళ్ళని ముగ్గులో దించాలని పెళ్ళయ్యాకంటే అయ్యాకంటే ఎవడి కోసం అని అడిగావు కదా మరి నీ పెళ్ళి కాకముందు ఎవరి కోసం రెడీ అయ్యేదానివే నువ్వు అప్పుడు రెడీ అయ్యావు సాక్ష్యం ఈ ఫోటోలు పెళ్ళి అయిన తర్వాత ఎవరి కోసం రెడీ అయ్యావు పోయాడే మహానుభావుడు రామనాథం సరే రామనాథం కోసం మరి రామనాథం కూడా పోయాడు కదా ఇప్పుడు ఏ నాథం కోసం రెడీ అవుతున్నా ఏ నాథుడు కోసం రెడీ అవుతున్నావు కోటేశ్వరే అని అడిగితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ నువ్వన్న మాటలేగా నువ్వు నా పెళ్ళాన్ని మొగుడున్న నా పెళ్ళాన్ని నువ్వు అడగలేని నేను నిన్ను అడిగితే తప్ప అసలు నేనెందుకు చూడాలి నిన్ను నాకేం అవసరం ఊళ్ళో పెద్ద మనుషులందరూ అది కాదు బాబు అమ్మ కదా సరే అంతే కదా ఇప్పుడు నేను నా పెళ్ళం ఉద్యోగం మానేస్తాం వచ్చి ఇక్కడే కూర్చుంటాం మమ్మల్ని కూడా ఇప్పుడు అయితే మీ ఆస్తుల్లో నుంచి మీ పిల్లలకు వాటాలు రాయకుండా మాకు రాస్తారనమాట మమ్మల్ని మీరు పోషిస్తారనమాట అనంటే మేమెందుకు పోషిస్తామయ్యా అని అడిగేసరికి మరి ఆ రోజున రెండున్నర ఎకరాలు పొలం పెట్టేటప్పుడు మాటలు పడిపోయినాయే మీకు మరి ఇరవై కాసులు బంగారం కూతుళ్ళకి పెట్టేటప్పుడు కోడళ్ళకు కూడా పెట్టాలనే నోరు పడిపోయిందే పెద్ద కొడుకు ఒకడికి ఐదు ఎకరాలు పెట్టేటప్పుడు నోరు రాలేదే ఆ రోజున మీ అందరు పెద్ద మనుషులు కాదా చిన్న మనుషుల అసలైనా నా మీద అదార్టీ చేయడానికి ఇక్కడ ఎవరికి రైట్ లేదో నా దగ్గరికి రావటానికి ఇక్కడెవరికి హక్కు లేదో సరే అయితే సంబంధం తెంచేసుకుందాం నేను ఇక్కడే ఉంటా వీళ్ళకి యాభై వేలు పడేయి నాకు అంది కోటేశ్వరి ఐదు పైసలు కూడా ఇవ్వనన్నాడు అయితే పాతిక వేలు ఇవ్వన ఇవ్వమంది పది పైసలు కూడా ఇవ్వనన్నాడు పదివేలు ఇవ్వమంది పది రూపాయలు కూడా ఇవ్వను ఇంకొకసారి నువ్వు కానీ నా దృష్టిలో మీ అందరూ ఇప్పుడే ఇక్కడే చచ్చారని అక్కడ పంచాయతీలో ఉన్న కొండలో నీళ్లు నెత్తిన పోసేసుకున్నాడు శరత్తు పోసుకొని ఆ కొండ పగలగొట్టి ఆ కొండకు ఒక ఐదు వందలు అక్కడ పంచాయతీలో ఉన్నాడు మొహాన్ని విసిరేసి ఇంకొక్కసారి నాకు అమ్మనని కానీ రామనాథానికి పెళ్ళానివని కానీ నా దృష్టిలో అన్నగా నువ్వే సచ్చావు నాకు అన్న లేడు వదనా లేడు చెల్లెళ్ళు లేరు ఎవరూ లేరు మీకు ఎంతసేపటికి దోచుకు తినడానికి ఒకడు కావాలి నన్ను అమ్మేసుకున్నావు నువ్వు ఇప్పుడు నా పెళ్ళవు నలభై కాసులు బంగారం నీ కూతుళ్ళకి పెట్టి నన్ను కొనుక్కుందే కాబట్టి కొనుక్కున్న నా పెళ్ళాందే మెజారిటీ నీకు మాట్లాడే రైట్ లేదు అమ్మేసుకున్నావు కాబట్టి నువ్వు నోరు మూసుకోవాలి రెండున్నర ఎకరాల పొలం నీ పెద్ద కొడుకు పెట్టిచ్చేసిన రోజునే నాకు ఆస్తులో హక్కు లేదని చెప్పి ఆ రెండున్నర ఎకరాలు నువ్వు పెట్టించుకొని ప్రాఫిట్ పొంది నా పెళ్ళానికి నన్ను అమ్మేశావు అమ్మేసిన తర్వాత కొనుక్కున్నాడికి హక్కు ఇంకా నీకు హక్కు లేదు నువ్వు మాట్లాడటానికి వీలు లేదని అక్కడి నుంచి అత్తని మామని భార్యని తీసేసుకొని వెళ్ళిపోయాడు శరత్తో వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను నేనంది సరోజని నోరు ముయ్యవమ్మా ఎక్కడికి వచ్చేదే మా నెత్తి మీద కూర్చొని మమ్మల్ని చేద్దుగానే మనశ్శాంతి లేకుండాను నెలకు రెండు వేలు పారేస్తావులే అని వెళ్ళిపోయింది సరోజ కూతుళ్ళ దగ్గరకు వస్తామంటే నీకు దండం చెరువు ఐదు వందలు వెయ్యి రూపాయలు వేస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు ఇక కోటేశ్వరి అక్కడే ఉండి విధవరాలు పెన్షన్ రాయించుకుంటే ఆ యొక్క రెండు వేల రూపాయలు పెద్ద కొడుకు వాళ్ళకి ఫోన్లు చేసి 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 వాళ్ళు డబ్బులు వేయట్లేదని మొత్తానికి ఇల్లు అమ్మేస్తే ఒక రెండు లక్షలు వచ్చినాయి ఈ లోపు కోటేశ్వరికి మాయ రోగం వచ్చి ఒక లక్ష పెట్టి నయం చేయించుకుంది చూసే దిక్కు లేదు పలకడిచ్చే దిక్కు లేదు ఊళ్ళో వాళ్ళు కొడుకుని ఇలా చేసి వచ్చిందని చెప్పేసరికి ఒక్కళ్ళు గొంతులో నీళ్లు పోయటానికి రాలా ఆ తర్వాత ఇక మొత్తానికి ఆ డబ్బులు కూడా వాడేసుకొని ఒక ఇల్లు తీసుకొని మొత్తానికి ఆ ఇంటి డబ్బులు ఆ వచ్చే పెన్షన్లు తింటా ఒక రెండు మూడేళ్ళు గడిపింది అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కూడా అయ్యాక పొలం వెళ్ళి కూలికి వెళ్తా అలా కోటేశ్వరే ఎనభై సంవత్సరాల వయసు వచ్చిందాక బ్రతికే ఉంది బ్రతికే ఉండి ప్రతిరోజు కూడా ఇదంతా చిన్న కోడలు రావటం వల్లే చిన్న కోడలు తమ జీవితాల్లోకి ప్రవేశించబట్టే ఇంటి పెత్తనం తన చేతుల్లోకి పోయిందని మొగుడు చచ్చాక సిటీ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నానని అనుభవిద్దాం అనుకున్నానని ఏమి చిన్నకోళ్ళు నాశనం అయిపోవాలని చిన్న కొడుకు ఎటు కాకుండా పోవాలని వాళ్ళు పిల్ల పాపకం లేకుండా పోవాలని ప్రతిరోజు శాపనార్థాలు పెడుతూనే లేసేది గుడిసిలో ఉంటూ కూడా కోటేశ్వరి ఈలోపు సౌజన్యకి ఇద్దరు పిల్లలు పుట్టారు గృహప్రవేశం చేసుకున్నారు ఇంట్లోకి వెళ్ళిపోయారు కారు కొనుక్కున్నారు నాకు ఎవరు లేరు అనుకోవే నీకు సారీ చెప్తున్నాను అని మళ్ళీ ఇచ్చేసినటువంటి ఇరవై లక్షల రూపాయలు బంగారం పిల్లల్ని కనకుండా తిప్పి చేయించి ఆ తర్వాతే పిల్లల్ని అన్నాడు శరత్తో అన్న తర్వాత నేను అనుకో నాకు ఎవరూ లేరనుకో మీ అమ్మా నాన్నే మా అమ్మ నాన్న అనుకో ఏ రోజు ఏ పాపం చేసుకుని ఆ ఇంట్లో పుట్టానో ఏనైనా నన్ను మనశ్శాంతగా ప్రశాంతంగా ఉండనివ్వు బంగారు నువ్వని అన్ని విషయాలు వదిలేసి తన భార్య బిడ్డలతో ప్రశాంతంగా ఉంటూ ఇలా సంవత్సరాలు గడిచిపోయినాయి కోటేశ్వరికి ఎనభై ఏళ్ళు బ్రతికిన తర్వాత పోయిందనే కబురు వచ్చింది రమణ ఫోన్ చేస్తే రెండున్నర ఎకరాలు పొలం పెట్టించుకున్నావు ఏ రోజు తల్లిగా నన్ను చూసింది లేదు మిమ్మల్ని చూసింది మీకే న్యాయాలు చేసింది మీరే కానిచ్చేసేయండి అని నాకు ఎవరూ లేరు నేను అనాథనని ఫోన్ పెట్టేశాడు శరత్తో దాంతో ఇక సరోజ అయ్యో మమ్మ పోయిందంటే ఎనభై ఏళ్ళు బాగానే బతికేపోయింది మేమే చిన్నది కాదులే జనాన్ని పిక్కు తిని పిక్కు తిని జలగలాగా రక్తం పీల్చుకొని కుక్కసావుస్ వచ్చింది జనాన్ని అందరికి శాపం శాపాలు పెట్టి 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 మొత్తానికి మీ అమ్మకి ఏమైనా ధర్మభిక్షానికి వేయటానికి ఇక్కడ ఎవరి దగ్గర డబ్బులు లేవులే కానీ తల ఒక వెయ్యో రెండు వేలో వేసుకొని మిమ్మల్ని తగలేస్తే ఇక పోదాం దినాలు వద్దు దవసాలు వద్దు అనేసింది సరోజ రమణ కూడా మనకే అనవసరం పదమని సరోజన్ తీసుకెళ్ళిపోతే ఇక మొత్తానికి ఊళ్ళో అనాథప్రేతం లాగా కూతుళ్ళు మాకు సంబంధం లేదంటే ఊళ్ళో వాళ్లే మొత్తానికే కోటేశ్వరి శవాన్ని తగలేసి అక్కడ ఉన్నటువంటి నిప్పు పెట్టిచ్చేశారు ఇద్దరు కొడుకుల్ని కాని కోటేశ్వరి దిక్కులేని చావు చావాల్సి వచ్చింది పరిస్థితి అలా తెచ్చుకుంది కేవలం కోటేశ్వరి చేసుకున్న స్వయంకృత అపరాధంతోనే రామనాథాన్ని భర్తగా గెలవనివ్వలేదు నేను గెలిచానని గర్వంతో విర్రవీగిపోయింది కోటేశ్వరి తల్లిగా చాలామంది చేసే తప్పేంటో అంటే ఒక పిల్లని ఒక పిల్లాన్ని ఎక్కువగా చూడటం ఇంకొకళ్ళని తక్కువగా చూడటం కొంతమందికి కొడుకులు పిచ్చి కొంతమందికి కూతుళ్ళు పిచ్చి కొడుకులు వరగబెట్టేది ఏంటి కూతుళ్ళు వరగబెట్టేంటి పోనీ కూతుళ్ళు పెట్టేదేంటి కొడుకులు పెట్టండి ఏంటి అందరూ మన పిల్లలే మన రక్త మాంసాలు పంచుకొని మన ప్రేమకు గుర్తులుగా మనంగా ఆ పెంపకంలో పెరిగే వాళ్ళే మనం ఎలా పెంచితే అలాగే పెరుగుతారు పిల్లలు ఒక మొక్కని మనం తీసుకొచ్చి దానికి నిటారుగా పెరగటానికి ఒక కొమ్మని పాతి దాన్ని కట్టి మనం ఎలా పెంచుతామో అదే అలా పెరుగుద్దే వంకర టెంకరగా మన పిల్లలు తయారయ్యారంటే వాళ్ళని అలా తయారు చేయటం వెనక మనమే కారణం అనే విషయం చాలామంది తల్లిదండ్రులు మర్చిపోతూ ఉంటారు పిల్లల్ని విచ్చలు విడితనానికి అలవాటు చేసేస్తూ ఉంటారు ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడటంలో అమ్మ ప్రేమలో ఎప్పుడూ కేటా ఉండకూడదు అది వాళ్ళ మనసులో ఎలాంటి ద్వేషాలని రగులుస్తుందో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక మనకి మనమే వాళ్ళని ఎలా దూరం చేసుకుంటామో కపట ప్రేమను నటిస్తున్నారా నిజంగా అమ్మ నాన్న మనతో నిస్వార్థమైన ప్రేమతో ఉంటున్నారా తెలుసుకోలేని పిల్లలు రోజుల్లో వాళ్ళు కాదు పిల్లల్లో చెడ్డవాళ్ళు ఉండొచ్చు కానీ అమ్మా నాన్నల్లో మాత్రం ఎప్పుడూ చెడ్డవాళ్ళు ఉండకూడదు అలా ఉంటే జీవితాలు చివరికి ఇలాగే తయారవుతాయి మంచితనాన్ని చేతగాని తనంగా అలుసుగా తీసుకుని రెండో కొడుకు కోడలు కూతురు కూతుళ్ళిద్దరి జీవితాలకి ఇరవై ఇరవై కాసులు బంగారం పెట్టి పంపాక కూడా కోడలు అత్తగారిని అమ్మలా చూసుకుందామని ఇంట్లో పెట్టుకొని ఏసీ గదిచ్చి ఇంట్లో ఉంచుకొని అన్ని టైంకి వండి వార్చి వెళుతున్నా కోడల్ని చిత్రహింసలు టార్చర్లు పెట్టి మనశ్శాంతి లేకుండా చేసే వాళ్ళ భార్య భర్తల మధ్య చివరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వాళ్ళని తీసుకెళ్ళిపోయి మానసికమైన నరకం శారీరకమైనటువంటి చిత్రహింసలకు గురి చేసిన కోటేశ్వరికి పడిన శిక్ష చాలా తక్కువేనేమో బహుశా ఇలా ఏ అమ్మలు ప్రవర్తించకూడదు అది అమ్మతనానికి అవమానం అనిపించుకుంటుంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన జి ఆమ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ